నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక మలుపు తిరిగిన పూల బాట. రచన శ్రీమతి పి నీలబాయి గారు. ఇక కథలోకి వెళితే, మాలా, బిఏ అయిపోయింది కదా, ముందు ఏం చేయాలనుకుంటున్నావు? బిఏ ఆఖరి పరీక్ష రాసి కలకలలాడుతూ కిలకలా నవ్వుతూ వస్తున్న అమ్మాయిల గుంపులోంచి మంజరి అడిగింది మాలతిని. అయిపోయిందా బిఏ? ఏం విడ్డూరమే, ఇంకా పరీక్ష హాలు నుంచి బయటపడ్డామో లేదో, అప్పుడు ఏం పడాయే అంది మాలతి నవ్వుతూ. నీకేం తల్లి, నీకెలాగూ క్లాస్ వస్తుందిగా, అందుకే అడిగాను అంది మంజరి. అవునవును, నాకెప్పుడెప్పుడు ఫస్ట్ మార్కులు వేద్దామా అని కాచు కూర్చున్నారు పేపర్ దిద్దేవాళ్ళు అవతల అంది వెటకారంగా మాలతి. అదేం విడ్డూరమమ్మా, అలా మాట్లాడుతావు, ఎంతైనా నువ్వు బ్రిలియంట్వి కదా, ఫస్ట్ రావటంలో వింత ఏముంది అంది రేవతి. చాలెద్దు పొగడ్తలు, అప్పటికి మీరంతా శుద్ధ మొద్దులు, నేనొక్కదాన్ని గొప్ప తెలివిగలదాన్ని అన్నమాట అంతేనా అంది హాస్యంగా మాలతి. అన్నమాటేమిటి, ఉన్నమాటే అది అంది ఉష. మరి మీ సంగతి ఏమిటి, మీరు ఏం చేస్తారు, ముందు అది చెప్పండి అంది మాలతి. నీ సంగతి చెప్తేనే కానీ మా విషయం చెప్పం అంది ఉష. అసలు ఇంతకీ తను ముందుకి చదువుతానన్నా సాగదులేదు అంది రాధ. ఎందుకనో అంది రజయ. ఎందుకనో ఏమిటి, వాళ్ళమ్మమ్మ గారు ఈ మనవరాలం గారు ఎప్పుడు చదువు ముగిస్తుందా, ఎప్పుడు మూడు ముళ్ళు వేయిద్దామా అని తహతహలాడిపోతుంటే అంది రేవతి. ఈజీ, నాకు తెలియదే అంది ఆశ్చర్యంగా రాధిక. అందులో అంత వింత ఏముందర్రా, డబ్బున్న వాళ్ళు, వాళ్ళు కోరితే కొండ మీద కోతనైనా తెచ్చి రేపు పాటికి పెళ్లి చేసేయగలదు వాళ్ళమ్మమ్మ అంటూ తనే నవ్వింది కాంత. అదేం పాపం, మనుషులలో పెళ్లి కొడుకులెవరూ దొరకరనా, గొల్లున నవ్వారందరూ. తల్లి, మీ జోకులకు డోకొచ్చేటట్టుంది కానీ ఇక చాలించండి అంది రేవతి. అందరూ నాలుగు రోడ్ల కూడలి దాకా వచ్చారు నవ్వుకుంటూ. ఇంతకీ సినిమా సంగతి ఏమైందిరా అంది మాలతి. ఆ అవునేవు, పెళ్లి గొడపలో పడి ఆ సంగతే మర్చిపోయాం, దేనికెళదాం చెప్పండి అంది రాధిక. ఆ ఊళ్ళో ఉన్న 14 హాళల్లోనూ ఇదివరకు చూసినవేవో చూడనివేవో తర్జన భర్జన చేసుకుని చివరికి ఇటీవల కొత్తగా వెలిసిన ఓ హాలులో కొత్తగా రిలీజ్ అయిన ప్రముఖ నటీనటులతో వెలిగిపోతూ 20 రోజుల నుంచి హౌస్ఫుల్గా ఆడుతున్న చెప్పరాని కథకి వెళ్లాలని తీర్మానించుకున్నారు. 4:30 అందరూ మాలతి ఇంట్లోనే కలుసుకునేటట్టు కూడ పలుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు దారితీశారు. రాత్రింబవళ్ళు కష్టపడి చదివిన శ్రమ మరచిపోయి ఎలా రాశామో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న దిగులుని కాసేపు పక్కకి నెట్టి అందరూ కలిసి సరదాగా సినిమా చూసి రావాలని ప్రోగ్రాం వేసుకున్నారంతా. గుమ్మంలో నిల్చుని తన కోసం ఎదురుచూస్తున్న అమ్మమ్మతో, ఆఖరి పరీక్ష కూడా అయిపోయిందమ్మ మోయ్ అంటూ లోపలికి వెళ్ళింది మాలతి. అయిపోయిందా తల్లి, ఇంకే పరీక్ష గొడవ లేదు కదా అంది తన నెత్తిమీది బరువేదో దిగిపోయినట్టు హాయ్ ఫీల్ అవుతూ సీతమ్మగారు. ప్రస్తుతం ఏమీ లేదులే అమ్మమ్మ అంటూ బాత్రూం వైపు దారితీసింది మాలతి అమ్మమ్మ అడగబోయే ప్రశ్నని తప్పించుకోవటానికి. కాళ్ళు చేతులు కడుక్కుని కంచం ముందు కూర్చుంటూ, అమ్మమ్మ నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది, అన్నం తినగానే మంచం ఎక్కుతాను, 4 గంటలకల్లా లేపాయి, సినిమా ప్రోగ్రాం ఉంది, మా కోతి మూకంతా వచ్చేస్తారు అంటూ గబగబా భోజనం ముగించింది. కంచం తీసి శుద్ధి పెట్టేసి పుస్తకం తీసుకుని తన గదిలో దూరి మంచం మీద పడుకుందో లేదో నిద్రపట్టేసింది పిచ్చి తల్లి. పరీక్ష పరీక్ష అంటూ 4 రోజుల నుంచి కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేకుండా చదివింది అనుకుంటూ సీతమ్మగారు కూడా హాలు మధ్యలో ఉన్న ఉయ్యాల మీద నడుమాల్చింది. పరీక్షలైపోయాయి కనుక ఇంకా పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంటుంటే ఎన్నో సంబంధాలు మనసులో మెదలసాగాయి ఆమెకు. కానీ ఇందాక మనవరాలు, ప్రస్తుతం అంటూ ఏదో అన్నది, మళ్ళీ ఏ చదువో చదువుతానని గొడవ మొదలుపెట్టదు కదా అనుకుంటూ అలాగే నిద్ర కొరికింది. 4 గంటలకల్లా అమ్మమ్మ లేపకుండానే మాలతికి మెలకు వచ్చేసింది. ఆమె మంచి నిద్రలో ఉంది. మాలతి లేచి స్టవ్ వెలిగించి కాఫీ నీళ్లు పడేసి హాల్లోకి వచ్చి ఈజీ చైర్లో కూర్చుంది. ఇంకా బద్ధకం తీరక ఆవలిస్తూ అంతలో బిలబిలామంటూ అమ్మాయిల దండు హలో మాలా అంటూ లోపలికి చొరబడింది. వాళ్ళ నవ్వులకి గోలకి మెలకు వచ్చేసిన సీతమ్మగారు, అప్పుడే టైం అయిపోయిందటర్రా అంటూ లేచింది. ఊడిపోయిన జుట్టు ముడేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. స్టవ్ మీద నీళ్లు మరుగుతుండటం చూసి ఫిల్టర్లో డికాషన్ వేసి పాలు వెచ్చపెట్టి కాఫీ కలిపింది. అమ్మాయి ఇలారా అంటూ మాలతిని పిలిచి ముందు రోజు చేసిన కొబ్బరి లవజు, కారపూస డబ్బాలు యువతలు పెట్టి, ఇదిగో ఇవి తీసుకెళ్ళి అందరికీ పెట్టి నువ్వు తీసుకో, ఇదిగో కాఫీ అంది. మా అమ్మమ్మ చాలా మంచిది అని నవ్వుతూ ప్లేట్లు కప్పులు సరంజామా అంతా హాల్లోకి తెచ్చి అందరికీ ప్లేట్లలో సర్దుతుంటే రాధిక కూడా వచ్చి సాయం చేసింది.
ఉత్తి సినిమాయే అనుకుంటే అడ్వాన్స్గా పార్టీ కూడా ఇచ్చేస్తుందిరా మాల, అంది రజయ. మాలతి ఇంట్లో పడి మనం మెయ్యటం ఇవాళ కొత్త ఏమిటి, వచ్చినప్పుడల్లా ఉన్నదేగా, అంది రేవతి. అబ్బా సర్లేదు, ముందు కానివ్వండి, అంది మాలతి. పలహారాలు కాఫీ కాగానే వెళ్ళి మొహం కడుక్కుని ముస్తాబై వచ్చిన మాలతి ఇనుమడించిన అందంతో తీర్చిమలచిన ప్రతిమలా ఉంది. లేత గులాబీ రంగుకి వెడల్పాటి నీలి బోర్డరు, దానిమీద జెర్రీ పూలు గల చీర, అలాంటిదే జాకెట్టు, పొడుగాటి జడలో జంట గులాబీలు, గులాబీ రంగు గాజులు, బొట్టు మెళ్ళో కెంపులు, ముత్యాలు కలిపి చేసిన నెక్లెస్, ఓ చేతికి బంగారు గొలుసున్న వాచి. ఈ అలంకారం ఆమెకెంతో నప్పిందని స్నేహితురాళ్లంతా మెచ్చుకున్నారు. సీతమ్మగారు, రాత్రి దిష్టి తీయాలి, పిచ్చి తల్లికి నా దిష్టే తగిలేటట్టుంది అని మనసులోనే అనుకుంది. అందరూ అందంగా తమకి నప్పేటట్టుగా చీరలు జాకెట్లు ధరించి శ్రద్ధగా అలంకరించుకుని రావటం వల్ల చూడముచ్చటగా ఉన్నారు. రంగురంగుల సీతాకొక చిలుకులా నవ్వుకుంటూ వేళాకోళలాడుకుంటూ బయలుదేరారు. టికెట్లు కొని లోపలికెళ్ళి కూర్చున్నారో లేదో, లైట్లారిపోయి రకరకాల ప్రకటనలు కనబడసాగాయి. ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్స్ చూపటం అయిపోయినాక చెప్పరాని కథ మొదలైంది. మామూలుగా గొప్పింట అమ్మాయి, నిరుపేద అబ్బాయి ఎక్కడో యథాలాపంగా తారసపడి చూపులు కలుపుకుని వెంటనే అర్జెంటుగా ప్రేమలో పడిపోతారు. ఆ క్షణం నుంచే జంకు గింకు లేకుండా పబ్లిక్ గార్డెన్స్లోనూ పార్కుల్లోనూ ఎక్కడ పెడితే అక్కడ డ్యూయెట్లు దొర్లుతూ సాగిస్తుంటారు. అలా డ్యూయెట్లు పాడుకుంటూ పాడుకుంటూ ఒక రోజున ఓ అడవిలోకి వెళ్ళిపోతారు పరుగులు తీస్తూ తరుముకుంటూ. ఆ అడవిలో కోయవాళ్ళకి వీళ్ళిద్దరూ ప్రేమికులని, అక్కడికి వస్తున్నారని ఎలా తెలిసిందో ఏమిటో, బృందనాట్యానికి కావలసిన సకల సన్నాహాలతోనూ అలంకారాలతోనూ ఎదురు చూస్తుంటారు. వీళ్ళు కనిపించగానే చుట్టుముట్టి కోయరాగాలు గొంతులు ప్రారంభిస్తారు. చిత్రం ఏమిటంటే ఆ నాయికా నాయకులకు ఎక్కడ దొరికాయో, ఎప్పుడు ధరించారో కానీ కోయదుస్తులు, రంగురంగుల పక్షి ఈకలు, కట్టలు కట్టలు పూసలు పేర్లతో అచ్చం కోయవాళ్లలాగానే తయారయ్యి వాళ్ళకంటే బాగా అడుగులేస్తూ నాట్యం చేస్తారు. అలా చేస్తూనే ఉంటారు. రాను రాను పాటలు తారాస్థాయిని అందుకుంటుంది. డోలు బాకా డంకాల లాంటి వాయిద్యాలతో, మోరుమనే సంగీతంతో, మతిపోగొట్టే గంతులతో ఎంతసేపటికి ముగింపు లేకుండా అలా సాగుతూనే ఉన్న ఆ నాట్యం చూసి చూసి విసిగెత్తి మాలతి, ఎరకపోయి వచ్చామర్రా, చూస్తుంటే సినిమా మొత్తం ఈ డాన్సు తప్ప వేరే ఉన్నట్లు లేదు, అంది నీరసంగా. నీ మొహం ఇంకా బోలెడు కథ ఉంది, హీరో ఎన్నో త్యాగాలు ఘనకార్యాలు చేస్తాడు, ఇంతలో మరో అమ్మాయి హీరోని గట్టిగా ప్రేమించేస్తుంది, ఇద్దరూ అతడిని ఆరాధిస్తారు, మిగతా కథ నేను చెప్తానుండు, రెండో హీరోయిన్కి మొదటి హీరోయిన్ గురించి చివరికి తెలుస్తుంది, అప్పుడు ఆమె ఏదో యాక్సిడెంట్లో తప్పనిసరిగా చచ్చిపోతుంది, చివరికి మొదటి హీరోయిన్ బులాకీతో సహా సకలాభరణాలు ధరించి కళ్యాణ బొట్టు బుగ్గన చొక్కతోనూ హీరో పెళ్లి కొడుకు వేషంతోనూ రెండో హీరోయిన్ ఫోటోకి పెద్ద పూలదండ వేసి పాట పాడతారు శుభం, అంది గుక్క తిప్పుకోకుండా రేవతి. సరిగ్గా వాళ్ల వెనకాలే కూర్చున్న అబ్బాయిలు, ఇష్ ఇష్ ఏమిటి గోళ, మేమేం చూడక్కర్లేదా అంటూ కసుమనటం చూసి ఓయబ్బా బయలుదేరారు గొప్ప కళా పిపాసులు, అంది ఉష. అబ్బా వాళ్లతో మనకెందుకు ఊరుకోండే, అంది మాలతి. సినిమా పూర్తయి అందరూ ఇళ్లకు చేరుకున్నారు. ఆ మర్నాడు ఊరి పక్కనున్న తోటలోకి పిక్నిక్ ప్రోగ్రాం వేసుకుని వెళ్ళికొచ్చారు. పరీక్షలైన 4-5 రోజుల దాకా ఒకటే హడావిడి చేశారు. ఒకరోజు భోజన సమయంలో, ఏం తల్లి పరీక్షలు పరీక్షలన్నావు, ఇప్పుడు ఆ పరీక్షలేవో అయిపోయాయి, ఇకనైనా నా మాట వింటావా, ఆ సుందరమ్మ గారబ్బాయి మనోహరం సెలవులకి వచ్చాట, అట్టే రోజులు ఉండడట, రేపు దశమి మంచి రోజు, చూసుకోవటానికి రమ్మనమని కబురంపుతాను, ఆ పద్మావతమ్మ పొద్దున్నే వచ్చి చెప్పింది, నిన్నో మాట అడిగి ఏర్పాటు చేద్దామని అంటూ సీతమ్మగారు అంటుంటే ఆమె మాటలు పూర్తి కాకుండానే అందుకుంది మాలతి. ఆ ఏమిటమ్మమ్మ నువ్వు అంటున్నది, ఎవరి మనోహరుడు, చూసుకోవటమేమిటి, అంది అమాయకత నటిస్తూ. ఇదిగో అమ్మడు, ఇక ఈ వేషాలు నా దగ్గర సాగవసమా, ఎన్నాళ్ళెలా నన్ను ఎదురు చూస్తూ కూర్చోమంటావు, ఎన్నాళ్ళు బిఏ అన్నావు, అది అయ్యింది, ఇక పెళ్లికి అభ్యంతరమేమిటి, ఇంకా నేనెలాగే రాయిలాగా ఉండిపోతాననుకుంటున్నావా, అన్నది సీతమ్మ మనవరాలి కంచంలో పెరుగు వడ్డిస్తూ. అమ్మమ్మ ఇంకో సంవత్సరం ఆగవు, ఇన్నాళ్ళు ఆగావు, ఇంకొక సంవత్సరం చాలు, అప్పుడింకేం అడ్డు చెప్పను, అదిగో మళ్ళీ ఏదో పేచి ప్రారంభిస్తున్నావు, ఎందుకు తల్లి నన్నిలా వేధిస్తావు, సీతమ్మ కళ్ళనీళ్లు పర్యంతమయ్యింది. పోనీలే అమ్మమ్మ, నీకిష్టం లేకపోతే నేనేం చేయగలను, నువ్వే కాదంటే నా కోరిక ఎవరు తీరుస్తారమ్మమ్మ, మరో సంవత్సరం గడిస్తే ఆ బీఈడి కూడా పూర్తవుతుంది కదా అని ఆశపడ్డాను, దీనంగా అమ్మమ్మ మొహంలోకి చూస్తూ అంది మాలతి.
అమ్మమ్మను ఎలా బుట్టలో వేయాలో మాలతికి బాగా తెలుసు. మనవరాలు ఏడుపు మొహం పెట్టిందంటే ముసలామె మనసు వెలవెల్లాడిపోతుంది. విసిరిన పువ్వులా స్వచ్ఛంగా హాయిగా నవ్వే మనవరాలి మొహం ఎప్పుడూ అలా నవ్వు మొహంగానే కలకలలాడుతూ ఉండాలని, ఆ పిల్ల బ్రతుకంతా పూలబాటలా సాగిపోతూ నూరేళ్లు వర్తిల్లాలని ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటుందామే. పిచ్చితల్లి, ఇన్నేళ్ళొచ్చినా చంటిపిల్లవే నీవింకా. నా ఆరోగ్యం సంగతి తెలుసు కదా, గబుక్కున ఏదన్నా జరిగితే నీకెవరు దిక్కు చెప్పు, బోలుడు దిగులతో అంది సీతమ్మ. అంత మాట అనుకమ్మమ్మ, నిన్ను పోనిస్తానా నేను అంటూ కంచం తీసుకెళ్లి పెరట్లో పడేసింది. మాలతి చెయ్యి కడుక్కొని వచ్చి అప్పటికే మంచమెక్కిన అమ్మమ్మ పక్కన చేరింది. కోపం వచ్చిందా అమ్మమ్మ అంటూ అడిగింది మాలతి అమ్మమ్మను. నా కోపానికేం కానీ నువ్వు ఇలా ఇంకా ఎన్నేళ్ళు కాలక్షేపం చేయాలనుకుంటున్నావో అదైనా చెప్పు, ఇక నేను నోరెత్తను, చిరుకోపం తెచ్చుకుంటూ అంది సీతమ్మ. అది సరేగానమ్మమ్మ, నాకు తెలియకడుగుతాను, నన్ను తొందర తొందరగా ఎక్కడో దూరానికి తరిమేయాలని చూస్తున్నావు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటావమ్మా ఇంత ఇంట్లోనూ, కొంటిగా చూస్తూ అంది మాలతి. మాలతి ఆ మాట తమాషాకే అన్న ముసలామె గుండెలు గూబేలుమన్నట్టు చూసింది. ఆ సంగతి ఆమెకి తెలియక కాదు, మనవరాల్ని వదిలి ఉండలేక ఇల్లరికప్పుడు అల్లుడు దొరికితేనే సంబంధం కాయపరచాలనే ఉద్దేశం మొదటి నుండి ఉందామెకి. మాలతికి తెలియకుండా సంబంధాలు చూస్తూనే ఉంది. కానీ ఆమె ప్రయత్నాలు చేస్తున్నప్పుడల్లా మాలతి చదువు మీద ఆసక్తి కొద్దీ పెళ్లికి వాయిదా వేస్తూనే వస్తున్నది. ఇప్పుడిక తన ఆరోగ్యం చెడుతున్నందువల్ల ఇల్లరికం సంగతి దేవుడెరుగు గాని తన చెయ్యి కాలు బాగుండి తిరుగుతున్నప్పుడే ఏదో మంచి సంబంధం చూసి మనవరాలు పెళ్లి చేసేయాలన్న ఆతృత ఎక్కువైంది. ఇల్లరికం అయితే మనవరాలు మనవడు ఇంట్లోనే కళ్ళెదురుగా ఉంటారు గనక తను ఒంటరిదైపోనక్కర్లేదన్న ధీమా ఉండేదామకు ఎన్నాళ్ళు. ఇప్పుడు అలాంటి సంబంధం కుదిరి పెళ్ళవగానే మనవరాలు ఏ దూర ప్రాంతాలకు వెళ్ళిపోతే తన గతేం కాను అన్న ఆలోచన బుర్రలోకి వచ్చేసరికి కళ్ళనీళ్ల పర్యంతం అయ్యిందామకి. అయినా వెంటనే తమాయించుకుంటూ, అయితే నా కోసమని నేను బ్రతికున్నన్నాళ్ళు పెళ్ళి పేరంటం లేకుండా నన్ను కనిపెట్టుకుని ఉంటావేమిటి పిచ్చి పిల్ల అంది నవ్వు తెచ్చుకుంటూ. ఓ తప్పకుండా ఉంటాను, నీకంటే ఎక్కువ ఏమిటమ్మమ్మా అంటూ ఏదో నవల చేత పట్టుకుని తన గదిలోకి నడిచింది మాలతి. ఉట్టి పిచ్చి తల్లి, ఎలా నెగ్గుకొస్తుందో ఏమిటో ఈ పాడులోకంలో అనుకుంటూ నడుం వాల్చి అలాగే ఆలోచనలోకి జారుకుంది సీతమ్మ. ఆస్తిపరురాలైన సీతమ్మకి ఒకే ఒక్క కూతురుండేది, మాలతి ఒక్కతే మనవరాలు. కూతురికి కోరినంత కట్న కానుకలు లాంఛనాలు అన్నీ ఇచ్చి ఘనంగా పెళ్లి చేసింది సీతమ్మ. అల్లుణ్ణి కూతుర్ని ఇంట్లో ఉంచుకుని ఇద్దరిని రెండు కళ్ళుగా చూసుకునేది. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న కూతురికి ఏ లోపం రానివ్వకుండా చూసుకునేది. మనవరాలు పుట్టినప్పుడైతే ఆమె సంబరం ఇంత అంతా కాదు, ఎంతో పొంగిపోయింది. కానీ మాలతి మూడేళ్ల పాపగా ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరిని పోగొట్టుకుంది. గుండె చెప్పుతో తండ్రి పోవటము, ఆ ఘాతకంతో తల్లి తట్టుకోలేక కళ్ళు మూయటము జరిగేసరికి సీతమ్మ నెత్తిన పిడుగుపట్టట్టు కుప్పకూలిపోయింది. ఆమె లోకమంతా అంధకారమైపోయింది. ఆ అంధకారంలో దిక్కుగానక దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న సీతమ్మకి సన్నటి కాంతిరేఖలు ఎదురయ్యింది పసిపాప మాలతి. కూతురి జ్ఞాపక చిహ్నంగా వదిలిపోయిన ఆ చిన్నారి పాపని గుండెలకి హత్తుకుని ప్రాణంగా చూసుకుంటూ పెంచి ఇంతదాన్ని చేసిందామే. మాలతికి చిన్నతనంలోనే పెళ్లి చేయాలని ముచ్చటగా ఉండేదామకి. కానీ మాలతికి చదువు మీద ఉండే శ్రద్ధ ఆసక్తి గమనించి తర్వాత ఆమె ఉత్సాహం పాడు చేయటం ఇష్టం లేక ఎస్ఎస్ఎల్సి దాకా చదివించి తర్వాత వివాహం చేద్దామనుకుంది. ఇక అప్పటినుంచి క్లాసు తప్పకుండా పాస్ అవుతూ వచ్చి ఎస్ఎస్ఎల్సి ఫస్ట్లో పాస్ అయింది. ఇంకా అక్కడి నుంచి అమ్మమ్మని పెళ్లి ప్రసక్తి తేనీయకుండా ఎట్లాగో చదువుకుని ఒప్పిస్తూ ఇప్పుడు బిఏ దాకా వచ్చి పరీక్షలు రాసింది. పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తుంది. బిఈడి చదవాలని ఆమెకి ఎన్నాళ్ళ నుంచో కోరిక. అది కూడా అయిపోయిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది అమ్మమ్మకి. విధులేక మనవరాల్ని నొప్పించలేక అయిష్టంగానే ఒప్పుకుంది సీతమ్మ. రోజులు చక్చకా గడిచిపోతున్నాయి. మాలతి బిఈడి చదువుతుంది, ఉత్సాహంగా శ్రద్ధగా చదువు సాగుతుంది. కాలేజీ వార్షికోత్సవాలు వచ్చాయి. నాటకాలు, ఏకపాత్రాభినయాలు, ఫ్యాన్సీ డ్రెస్సులు ఇత్యాదులన్నీ జరుగుతున్నాయి. అమ్మాయిలలో మాలతి, అబ్బాయిలలో గోపాల్ చలాకీగా తిరుగుతూ కార్యక్రమాలకు తోడ్పడుతున్నారు. చురుగ్గా చలాకీగా తిరుగుతూ అన్నిటిలో తానే అయ్యి కనిపిస్తున్న స్ఫురద్రూపి గోపాల్కి వాక్చాతుర్యంతోనూ కార్యనిర్వహణ నైపుణ్యంతోనూ అందరినీ తన వైపు ఆకర్షించుకునే సహజ చాతుర్యం ఉంది. కానీ చిత్రం ఏమిటంటే ఆ కాలేజీలోనే చదువుతున్న మాలతికి తన సహాధ్యాయే అయిన ఆ యువకుడి పట్ల ఇన్నాళ్ళు కనిపించని ప్రత్యేకత ఏదో కనిపించడం ప్రారంభమైంది.
చూస్తుండగానే తనకు తెలియకుండానే అతడి వైపుకు అమితంగా ఆకర్షించబడి సాగింది. రోజులు గడిచే కొద్దీ గోపాల్ని గురించి తన మనసులో కలుగుతున్న సంచలనానికి తనే ఆశ్చర్యపోయింది మాలతి. సిగ్గువేసేది తనలా అయిపోతున్నందుకు. మళ్లీ అమ్మమ్మకి తనిచ్చిన మాటే దేనికంతా కారణమని, తనకటువంటి పిచ్చేమీ లేదని తనని తానే మభ్యపెట్టుకు చూసేది. కానీ ఆ కారణమేమీ కావని, తన మనసే పూర్తిగా అతడి వశమైపోతుందని త్వరలోనే గ్రహించింది. మొదట్లో ఎక్కువ పరిచయం లేకున్నా ఈ కాలేజీ ఫంక్షన్ సందర్భంలోనే మాటలు కలిశాయి, పరిచయాలు పెరిగాయి. మాలతి మనసులో వింత సంచలనంతో పాటు తనది వెరకన్నడూ ఎరుగని కొత్త కొత్త తలుపులేవో మొదలవటం ప్రారంభమైంది. గోపాలికి కూడా మాలతి మీద ప్రేమ అంకురించింది. ఇద్దరు మనసులు కలిశాయి. ఇక అమ్మమ్మ కంట అతడిని పడేయటమే తరువాయి అనుకున్న మాలతి ఆమె చెవుల్లో ఆ మాట ఈ మాట వేయటం మొదలుపెట్టింది. వయసులో పెద్దదైనా సూక్ష్మబుద్ధి గల సీతమ్మ మనవరాలు ఎన్నడూ లేనిది. ఓ అబ్బాయిని గురించి మాట్లాడటంలోనే ఆమెకి అతడి మీద ప్రత్యేక అభిమానం ఏదో ఏర్పడుతుందని ఇట్టే పసిగట్టేసింది. కానీ ఆమెకున్న భయమల్లా అతడి కులగోత్రాల గురించే. కొంపతీసి అతడు వేరే కులం వాడే, మనవరాలు అతన్నే చేసుకుంటానని పట్టుబడితే ఈ కాలంలో అలాంటివేవి అసంభవాలు కావు కదా అన్నదే ఆమె దిగులు. దీపావళి పండక్కి అతన్ని భోజనానికి పిలిచిరమ్మని, అతడు వచ్చాక మనిషి అందచందాలు నిలువు టీవీ చూసి ఎంతో సంతోషించేదే కానీ కులకోత్రాల విషయం మనసులో పీకుతూనే ఉండటం మూలాన ఏదీ తీర్మానించుకోలేక చివరికి భోజనాలప్పుడు కొసరుకొసరు వడ్డిస్తూ మెల్లమెల్లగా కులకోత్రాల ఆరాధిస్తుంది. కులం ఒకటే, గోత్రం వేరవటంతో బోరెడు సంబరంతో మనసులోని మాలతి అతనికి ఇవ్వాలని తీర్మానించుకుంది. ఆ రోజు నుంచి గోపాల్ మాలతి ఇంటికి రాకపోకలు జాస్తయ్యాయి. అతడు వచ్చినప్పుడల్లా అవి ఇవి అడుగుతూ సీతమ్మ వాళ్ళ ఆస్తిపాస్తుల దగ్గర నుంచి అన్ని వివరాలు సేకరించి మనసుకి అంతా సంతృప్తికరంగా ఉండటాన ఇక ప్రారంభించింది. చూడు నాయనా, నాకున్నదల్లా ఈ ఒక్క నలుసే. పోయిన కూతుర్ని అల్లుణ్ణి ఈ బిడ్డలోనే చూసుకుంటూ బ్రతుకుతున్నాను. పిల్ల అందచందాలు గురించి కానీ గుణగణాలు గురించి కానీ నువ్వు చూస్తూనే ఉన్నావు గనక నేనేం వేరుగా చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈడు జోడు మీ ఇద్దరికీ చెప్పి చేయించినట్టు, పుట్టినప్పుడే దేవుడు సమకూర్చినట్టు సరిగ్గా సరిపోయింది. నాకున్న కాస్తో కోస్తో ఆస్తంతా దాందే. యోగ్యుడు, దానికి తగినవాడు, మనసుకు నచ్చిన నీలాంటి వాడు దొరికితే ఇచ్చి పెళ్లి చేసి కళ్ళారా చూసి సంతోషించాలన్నది తప్ప జీవితంలో నాకింకే ఆశలు లేవు. దేవుడు దయతలిస్తే నువ్వు సరేనంటే. సీతమ్మ అలా చెప్పుకుపోతున్నది. గోపాలకి కొద్ది దూరంలో కూర్చుని భోంచేస్తున్న మాలతి, అబ్బబ్బా అమ్మమ్మ ఏమిటి నీ గొడవ, గుక్క తిప్పుకోకుండా ఏకరువు పెట్టేస్తున్నావు అంటూ చిరునవ్వు కలిసిన చిరుకోపం ప్రదర్శిస్తూ అమ్మమ్మని మందలించింది. ముసలామె మాటలకి నిర్విండవుతున్న గోపాల్ అప్రయత్నంగా తలెత్తి మాలతి వైపు చూశాడు. ఎప్పుడూ తలతళలాడే మాలతి సోగ కళ్ళు మరింత కాంతి నింపుకుని తన కళ్ళల్లోకి చూస్తున్నవి. ఆ చూపులకి చలించిపోయిన గోపాల్ సంతోషం సంభ్రమాచార్యాలతో మునిగిపోయాడు. ఏం బాబు పలకవు, అసలు మా అమ్మాయి నీకు నచ్చిందా అడిగింది ముసలామె గోపాల్ను. హఠాత్తుగా మనసులో ఏర్పడిన అలజడిలోంచి ఇంకా తేరుకోని గోపాల్ ముసలామె ప్రశ్నతో ఉలిక్కిపడ్డాడు. క్షణం ఆలోచించాడు గోపాల్. ఇలా సుందర కన్యారూపంతో బోలుడైశ్వర్యంతో పాటు వస్తున్న అదృష్టదేవతని కాదనటం అమృత భాండాన్ని తిరగదోసుకోవటమే అవుతుంది. వెనక ముందు ఆలోచిస్తూ కూర్చోవటం కంటే తెలుగు తక్కువ మరొకటి ఉండదు, తక్షణం ఒప్పేసుకోవటమే కర్తవ్యం అనుకుంటూ మాలతి కేసి చూశాడు. తను ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇతడికేసి చూస్తున్నదేమో, చటుక్కున తల దించేసుకుంది ఆమె. మీ అమ్మాయి నాకు నచ్చకపోవటమా, ఆ ప్రశ్న ఆమెను నేనడగాలి కాని. అతడి మాటలు పూర్తి కాకముందే అందుకున్న సీతమ్మ, అయితే ఇహనేం బాబు, పెళ్లి నిశ్చయమైపోయినట్టే, మా పిల్లకి నువ్వంటే ప్రాణం. నోట్లోని కాసిన పళ్ళు బయటపెట్టి నవ్వుతూ అంది. ఏమిటమ్మమ్మ ఆ మాటలు, నేనెప్పుడన్నా అలా అన్నానా నీతో అంది కళ్ళు వెడల్పు చేసుకుని కోపం నటిస్తూ మాలతి. నువ్వు వేరే నాతో అనాలేమిటే పిచ్చిపిల్ల, ఎంత ముసలిగ్గటానైనా నీ వాలకం ఆ మాత్రం అర్థం చేసుకోలేని దద్దమ్మననుకున్నావా? ఇదివరకు ఎన్నడైనా ఏ అబ్బాయినైనా చేటంత మొహం చేసుకుని పొగిడేదానివా? ఇలా ఇంటికి తీసుకొచ్చేదానివా? నాకు తెలిసిపోయిందే తల్లి నీ మనసు అంది నవ్వుతూ. గోపాల్ మాలతి ఒకరి కేసి ఒకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు. సీతమ్మ రెట్టింపు ఉత్సాహంతో పెద్ద పెట్టిన పెళ్లి సన్నాహాలు ప్రారంభించింది. దగ్గరున్న ముహూర్తానికే పెళ్లి నిర్ణయించిన, చేతి నిండా డబ్బుంటానా, ఏర్పాట్లన్నీ 10 మంది మనుషులను కుదుర్చుకుని చకచకా జరిపించేసింది. ఇరువైపులా పెళ్లికి రావలసిన చెప్పుకోదగ్గ బంధువులెవరూ లేకపోవటానా, ఇద్దరి స్నేహితులు
సహాధ్యాయిని సహాధ్యాయులే పెళ్లి పెత్తనం వహించారు. పెళ్లి పందిరి నిండా వాళ్లే నిండిపోయారు. అనుకున్న ముహూర్తానికి అనుకున్న కంటే వైభవంగానే పెళ్లి జరిగిపోయింది. పెళ్లి కూతురుగా కొత్త అందాలు సంతరించుకుని మెరిసిపోతున్న మనవరాలిని, పక్కన అందచందాలు, ఈడు జోడు అతికినట్టుగా సరిపోయిన పెళ్లి కొడుకుని చూసుకుని మురిసిపోయింది. ఆమె శుష్క నేత్రాలలోంచి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. పెళ్లి కానుకగా యావదాస్తిని వాళ్ల చేతుల్లో పెట్టేసింది సీతమ్మ. పెళ్ళయి నట్టింట తిరుగుతున్న ఆ నవదంపతులను చూసి సంతోషంతో ఉప్పొంగిపోయేది. ఇన్నాళ్ళకి తన కోరిక తీరినందుకు ఆమె మనసుకి సంతృప్తిగా హాయిగా ఉంది. 3 నెలలు 3 నిమిషాల్లా గడిచిపోయాయి. సీతమ్మ మనవణ్ణి మనవరాల్ని ఎంత చూసినా తనివి తీరనట్టు చూసుకుంటూ మళ్లీ తనే దిష్టి తీసి దిగతుడిచి పారేస్తూ అలా మురిసిపోతూనే ఉంది. కానీ ఆమెకు ఆ ముచ్చట మురిపెము ఎన్నాళ్ళు అనుభవించే అదృష్టం లేకపోయింది. చూస్తుండగానే హఠాత్తుగా ఒక రోజున ఓ చెయ్యి కాలు పడిపోయాయి. మంచం పట్టింది. తన రోజులు ఇక దగ్గర పడ్డాయని అనుకుంది. మాలతి కంగారు ఆవేదన ఇంత అంతా కాదు. మరో ఊళ్ళో పనిచేస్తూ ఉండి ఈ మధ్యనే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తన స్నేహితురాలు విజయ ఫ్లారెన్స్ దగ్గరికి పరిగెత్తింది. ఆమె వచ్చి పరీక్ష చేసి ఆ ఊళ్ళోనే ఉన్న స్పెషలిస్ట్కి చూపించి చికిత్స చేయించడం మంచిదని ఆయనకి ఫోన్ చేసి పిలిపించింది. ఆయన వచ్చి ఏవో మందులు, ఇంజెక్షన్లు మొదలుపెట్టాడు. ఎందరెన్ని చికిత్సలు చేసినా తనిక ఎక్కువ రోజులు ఉండబోనని గ్రహించి ఆస్తిని గురించిన వివరాలన్నీ మాలతి గోపాల్కి విశదంగా విడమర్చి చెప్పి మాలతి చేతిని గోపాల్ చేతిలో పెట్టి ఓ రాత్రి వేళ శాశ్వతంగా కళ్ళు మూసేసింది. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మమ్మనే తప్ప మరో ఆత్మీయుల నెరకని మాలతి అమ్మమ్మే, అమ్మ, నాన్న తన సర్వస్వము అయ్యి అరచేతిలో పెట్టుకుని సాకగా అల్లారు ముద్దుగా పెరిగిన మాలతి, ఆ అమ్మమ్మ కూడా తనని ఇలా వదిలేసిపోతుందని ఎన్నడూ కలలో కూడా అనుకుని ఉండని మాలతి నెత్తిన పిడుగు పడ్డదానిలా కుప్పకూలిపోయింది. అసలు అమ్మమ్మ చనిపోయింది అన్న మాటకే నమ్మలేదు. ఎవరెన్ని చెప్పినా లేదు లేదు, నేను నమ్మను. మా అమ్మమ్మ నన్నిలా ఏకాకిని చేసి ఎన్నడూ వెళ్ళిపోదు. మా అమ్మమ్మ నన్ను వదిలేసి చచ్చిపోదు అంటూ చిన్నపిల్లలా అమ్మమ్మ శవం మీద పడి బోరున విలపించింది. ఆఖరికి అందరి స్నేహితురాలు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతగానో ఓదార్చి ధైర్యం చెప్పగా డాక్టర్ ఫ్లారెన్ ఆ రోజుల్లా దగ్గరే ఉండి ఎన్నో విధాల ఊరడించగా భర్త తన పక్కనే కూర్చుని, మాలా ధైర్యం తెచ్చుకోవాలి, నేను తోడు ఉన్నాను కదా, నువ్వు ఏకాకి వెలా అవుతావు, నేనున్నానని మర్చిపోయావా డియర్ అంటూ ఎంతోసేపు అనునయంగా ఎలాగో తేరుకుని లేచి కూర్చుంది. కానీ ఆ ఘాతకం నుంచి తట్టుకోవటానికి ఆమెకి చాలా రోజులే పట్టాయి. బీఈడి పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఇద్దరు పాసయ్యారు. గోపాల్ జేబులో బొమ్మ ఆడుతుండటం మూలాన ఎక్కువ శ్రమ లేకుండానే ఓ హై స్కూల్లో ఉద్యోగం సంపాదించగలిగాడు. ఇప్పుడు మాలతిని కూడా ఉద్యోగంలో చేర్చాలని ప్రయత్నించసాగాడు. మొదట్లో భార్యని ఉద్యోగంలో చేర్చటానికి గోపాల్కి ఇష్టం ఉండేది కాదు. సీతమ్మ పోయిన తర్వాత ఎప్పుడూ అదే ధ్యాసతో కుమిలిపోతున్న మాలతి దుఃఖం చూడలేక ఆమెను కూడా ఏ స్కూల్లోనన్నా చేర్చిస్తే ఆ ధ్యాసలో పడి పిల్లల మధ్య మసులుతుంటానా, మనసు కుదుటపడి మామూలు మనిషి అవుతుందన్న ఆలోచనలతో తగిన ప్రయత్నాలు చేసి ఆమెను కూడా ఆ ఊళ్ళోనే ఓ స్కూల్లో చేర్చగలిగాడు. ఉద్యోగంలో చేరి బాధ్యత నెత్తిన పడ్డాక మాలతికి దుఃఖ తీవ్రత క్రమేణా తగ్గసాగాయి. కాలం తన కర్తవ్యం తను నిర్వహిస్తూ సాగిపోతున్నది. ఇటు సంసారం, అటు ఉద్యోగం రెండూ నిర్వర్తించవలసి రావటం వల్ల చురుకుగా పనిపాటలు చేసుకోక తప్పలేదు. వంట వార్పు అలవాటు లేకున్నా ఇప్పుడు తప్పదు గనక చకచకా చేసుకుపోతున్నది. క్యారియర్ భోజనం హోటల్ నుంచి రోజూ తెచ్చుకుందామన్నాడు మొదట్లో గోపాల్. మాలతి ఒప్పుకోలేదు. పని పిల్ల పై పనులన్నీ చేసుకుపోతుంటే కాఫీ, టిఫిను, వంట తను చేసుకునేది. సంతోషంగా సుఖంగా సాగిపోతున్నది ఇప్పుడు వాళ్ళ చిన్న సంసారం. నిద్రలేచి చకచక స్నానము, దేవుడి దగ్గర దీపారాధన చేసి అప్పుడే పూసిన గులాబీలు, సంపెంగులు కోసి తెచ్చి దేవుడికి అర్పించి నమస్కరించేది. భర్త లేచే వేళకి అందంగా తయారయ్యి పొడుగాటి జడలో విరిసిన పెద్ద గులాబీ పెట్టుకుని పెద్ద బొట్టు కాటుకతో తళతళలాడుతూ నిద్రలేచి వచ్చే భర్తకెదురు వెళ్లేది. నిద్ర కళ్ళు తెరిచేసరికి తన కోసం దివి నుండి దిగివచ్చిన దేవతల నిండుగా విరిసిన పూలరెమ్మల కన్నుల విందుగా కనిపించే భార్యని చూసిన గోపాలరావు పొంగిపోయేవాడు. 9 అయ్యేసరికల్లా ఇద్దరు భోజనాలు చేసుకుని కలిసే బయలుదేరేవారు. కబుర్లు చెప్పుకుంటూ 4 రోడ్ల కూడలిదాకా వచ్చి అక్కడి నుంచి ఎవరి స్కూలు వైపుకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. మాలతి స్కూలు దగ్గరే కావటాన సాయంత్రం పూట మాలతే ముందు వచ్చేది. వేడి కాఫీ, టిఫిను తయారు చేసి ముస్తాబయ్యి భర్త కోసం ఎదురుచూస్తుండేది.
అతను రావటం నిమిషం ఆలస్యమైతే తహతహలాడిపోయేది. గోపాల్ కూడా నిమిషాల మీద వచ్చివాలేవాడు. వచ్చేటప్పుడు పువ్వులు, స్వీట్సు మొదలైనవి తప్పకుండా తెచ్చేవాడు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ టిఫిను కాఫీ ముగించుకుని ఏ సినిమాకో షికారుకో వెళ్లేవారు. ఒక్కో రోజున భోజనం హోటల్లోనే ముగించుకుని వచ్చేవారు. మాలతికిప్పుడే చీకు చింత లేదు. అప్పుడప్పుడు అమ్మమ్మ జ్ఞాపకాలు తప్ప. అమ్మమ్మ, ఇచ్చి వెళ్లిన ఆస్తి, ప్రాణ సమానంగా ప్రేమించే భర్త, పైగా ఇద్దరూ కలిసి తెచ్చే జీతం, వీటన్నిటితోనూ సుఖంగా కాలం గడిచిపోతుంది. నానాటికి భర్తంటే ఓ ఆరాధ్య దేవతగా కనిపించసాగాడు మాలతికి. జీవితమంతా రోజుక క్షణంలా ఇలాగే గడిచిపోతే చాలనుకుంటూ దేవుడికి దండం పెట్టుకునేది. అంత ఆనందంగా కాలం గడిచిపోతున్న ఒక్కోసారి ఉన్నట్టుండి భర్త మొహం మీద ఏవో విచార రేఖలు ఓ క్షణకాలం కనిపించి మాయమైనట్టు అనిపించేది మాలతికి. భర్త తన నుండి ఏదన్నా దాస్తున్నాడా అన్న అనుమానం కూడా ఒక్కోసారి వచ్చేది. ఒక్కోసారి మాలతి ఉండబట్టక అడిగితే, చీచి, నీకేమన్నా పిచ్చా ఏమిటి మాలా? ఈ అందాల రాణి, నా అదృష్ట దేవత నా పక్కనుంటే నాకు దిగులు విచారము ఏమిటి అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని నవ్వేసేవాడు. అప్పుడప్పుడు ఆస్తి వ్యవహారాలు ఏవో చిక్కుల్లో ఉన్నాయని స్వగ్రామానికి వెళ్ళి వచ్చేవాడు. అలా వెళ్ళి వచ్చినప్పుడల్లా అతను మరీ ఆలోచనలో మునిగి తేలుతూ దిగాలుగా పరధ్యానంగా ఉండిపోయేవాడు. అది గమనించిన మాలతి భర్త మనసులోని బాధ ఏమిటో తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నించేది. కానీ గోపాల్ ఒక పట్టాన ఏది చెప్పేవాడు కాడు. ఎందుకులే మాలా, ఆ వ్యవహారాలు గొడవలు నేను పడితీరాలి, తప్పదు. వాటిని నీకు చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం నాకిష్టం లేదు అంటూ తప్పుకు చూసేవాడు. అతనలా అన్నప్పుడల్లా మాలతి మరీ పట్టుపట్టేది. అయితే మీరలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోనా? మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోకపోయిన తర్వాత నేను బ్రతికెందుకు? దయచేసి చెప్పండి, పరిష్కరించగలిగేదైతే పరిష్కరించుకుందాం అనేది కన్నీళ్లతో మాలతి. ఆ మాటలకి ఉలిక్కిపడి చూసేవాడు గోపాల్. నువ్వు పరిష్కరిస్తావా మాలా? పిచ్చిపిల్ల, పిచ్చిపిల్ల అంటూ దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడుస్తూ, నువ్వెందుకు బాధపడతావు మాలా? అదంతా మా ఊళ్ళో వ్యవహారం. చెప్పినా నీకు అర్థం కాదు, ఎప్పట్లో పరిష్కారం అయ్యేది కాదు. వేదవాస్తి పోతే పోయింది, వదులుకుని ఊరుకుందామా అన్నంత విసుగు పుడుతుంది అనేవాడు. పోనీ వద్దులేద్దురు, మనం తిని ఒకరికింత పెట్టగలంత మాత్రం అమ్మమ్మ మనకిచ్చే వెళ్ళింది కదా అంటూ భర్తను అనునయించేది. చచ్చా మగవాణ్ణి, అసమర్థుణ్ణయ్యి నా ఆస్తి పోగొట్టుకుని నీ ఆస్తి మీద ఆధారపడి జీవించనా? వద్దు మాలా, ఎవరన్నా విన్నా నవ్విపోగలరు అనేవాడు. మాలతి మరీ నోరెత్తలేకపోయేది. భర్త స్వగ్రామానికి బయలుదేరినప్పుడల్లా తను అతడితో పాటు వెళ్ళి ఆ ఊరు, పొలాలు అవి చూసి రావాలని సరదా పడేది. సరిగ్గా సమయానికి ఏదో ఒక అంతరాయం వచ్చి ప్రయాణం ఆగిపోయేది. ఆ సాయంత్రం మామూలుగా ఇంటికి వచ్చి పొద్దున సినిమా ప్రోగ్రాం వేసుకోవటం జ్ఞాపకం వచ్చి గబగబా కాఫీ టిఫిను తయారు చేసి జడ అల్లుకుంటుండగా పనిపిల్ల సుబ్బి పెరట్లో పందిరెక్కి సన్నజాజి మొగ్గలు కోసుకొచ్చి, ఇవిగోనమ్మా మొగ్గలు, ఇవాళ మరిగిన్ని ఉన్నాయి అంటూ వెళ్ళి అలమరలోని దారం ఉండ తెచ్చి మాల కడుతూ, ఏ ఆటకమ్మా అంది. ఎలా తెలిసే నీకు ఆట సంగతి? అప్పుడే పసిగట్టేశావే అంది నవ్వుతూ మాలతి. నాకేం తెలుదమ్మా, నువ్వు రాంగానే అనుకున్నా. సరేగానమ్మా, ఏ ఆటకో చెప్పు. ఏమో నాకు కూడా తెలీదే, అయ్యగారు దేనికెళ్ళాలంటారో మరి అంది మాలతి. నిన్న కొత్త ఆటలు వచ్చిండాయి కదమ్మా, ఎర్రిపిల్లడు, యాసగాడు రెండూ భలేగున్నాయంట. వాళ్ళ దగ్గర భలే రెస్ట్ ఉందట, నేలలైతే కొట్టగా చస్తున్నారట టిక్కెట్ సిక్కగా. జ్యోతిలక్ష్మి భలే డాన్స్ వేస్తుందట, పాటలు కూడా భలేగున్నాయంట. సుబ్బి మహోత్సాహంతో చెప్పుకుపోతూనే ఉంది. సినిమా పేరెత్తితే చాలు, అది వెర్రెత్తిపోతుంది. అబ్బబ్బా, ఇక ఆపవే, ఆ పూలు ఇలా ఇచ్చేసి నువ్వెళ్ళి పని కాని, నువ్వు వెళ్తూగాని ఆ సినిమాకి అంది నవ్వుతూ. అమ్మగారు అసలు సంగతి కనిపెట్టేసిందని, తనకి సినిమాకి డబ్బులిస్తుందని తెలుసుకున్న సుబ్బి గబగబా పనులు చేయసాగింది. ముస్తాబు పూర్తయి మరోసారి అద్దంలో చూసుకుంటూ సన్నజాజుల దండని సరిగా సర్దుకుని ఒకసారి వీధిలోకి తొంగి చూసి, ఇంకా రాలేదెందుకనో ఇవాళ అనుకుంటూ అక్కడే వరండాలో ఈజీ చైర్లో కూర్చుంది ఎదురు చూస్తూ. సుబ్బి వచ్చి డబ్బులు తీసుకుని సినిమా హాలు వైపుకి పరుగు తీసింది. సినిమా టైం కావచ్చింది, గోపాలరావు రాలేదు. సినిమా టైం మించిపోయి అరగంటైనా రాలేదు. సినిమా పోతే పోయింది కానీ ఈయన ఇంకా ఎందుకు రాలేదు చెప్మా అనుకుంటూ ఏమీ తోచక ఇంట్లోకి గుమ్మంలోకి తిరగసాగింది మాలతి. 7:30 దాటుతుండగా వచ్చాడు గోపాలరావు. వచ్చినవాడు కాళ్ళైనా కడుక్కోకుండా పడకుర్చీలో వాలి చేతులు రెండు వెనకాల తలకింద పెట్టుకుని దిగాలుగా ఆలోచిస్తూ పడుకున్నాడు.
లోపలున్న మాలతి గేటు చప్పుడవగానే టిఫిన్ ప్లేట్లు కాఫీ గ్లాసు తీసుకువచ్చి భర్త వాలకం చూసి కంగారుగా నిలబడిపోయింది. చేతుల్లో ఉన్న వాటిని టీపాయ్ మీద పెట్టి భర్త దగ్గరకొచ్చి మొహం మీద చిందర వందరగా పడ్డ క్రాఫ్ని వెనక్కి జరిపి నుదుటి మీద చెయ్యేసి చూస్తూ, ఏమిటండి, ఏమైంది, ఎందుకలా ఉన్నారు, ఒంట్లో బాగుండలేదా అంది ఆందోళనగా. సారీ మాలా, పిక్చర్కి వెళదామని చెప్పి నిన్ను డిసప్పాయింట్ చేశాను, ఏం చేయను చెప్పు, పరిస్థితులు అలా వచ్చాయి అన్నాడు తన నుదుటి మీదున్న ఆమె చేతిని మృదువుగా నిమురుతూ. పిక్చర్ మాటకేమండి, ఇవాళ కాకపోతే మరో రోజు వెళ్ళొచ్చు, ముందు మీ సంగతి చెప్పండి, ఎందుకిలా బాధపడుతున్నారు, ఏమైందో నాకు చెప్పరు అంది గోముగా. నాకేమైంది మాలా, నిక్షేపంలా ఉన్నాను, కానీ ఎంత వద్దనుకుంటున్నా ఆ వ్యవహారం గొడవలే మరీ మరీ వచ్చి పడుతున్నాయి. మళ్ళీ ఎల్లుండి ఊరికి వెళ్ళాలి నేను. వెళ్ళాలేమిటి, వెళ్ళి తీరాలి అన్నాడు చికాగ్గా. అయితే దానికింత దిగులెందుకండి, వెళ్ళిరండి. ఏమండి, ఈసారి నేను మీతో వస్తానండి, అక్కడ మన పొలాలు తోటలు ఊరు అన్నీ సరదాగా చూడొచ్చు అంది. ఆ మాటలు విన్న గోపాలరావు ఉలిక్కిపడ్డాడు. నువ్వా ఈ పరిస్థితుల్లోనా, వద్దు మాలా, అక్కడ రోడ్డు అవి బాగుండవు, కానీలే తర్వాత యువరాజా వారితో కలిసే వెళదాం, కొన్ని నెలలేగా, ఓపిక పట్టు అన్నాడు చిలిపిగా. గోపాలరావు ఆమె వైపు చూస్తూ, పొండి మీరెప్పుడు ఇంతే, ఏదో సాకు చెబుతుంటారు, సర్లేండి ముందు టిఫిన్ తీసుకోండి అంది ప్లేటు చేతికిస్తూ. ఇప్పుడు నాకు ఆకలిగా లేదు మాలా, మనసేం బాగుండలేదు అన్నాడు గోపాలరావు. ఇదేమిటండి, ఈసారి మరీ ఇంత ఇదైపోతున్నారు, తిండి కూడా మానుకునేనంతగా బాధపడుతున్నారంటే నాకేదో దిగులుగా ఉంది, అసలు సంగతి ఏదో దాస్తున్నారు, నాతో కూడా చెప్పరాని విషయమా, నేనంత పరాయిదన్నా, బరువెక్కుతున్న కంఠంతో నీళ్లు చిందుతున్న కళ్ళతో ప్రాధేయపడసాగింది మాలతి. అరే అదేమిటి, ఈ మాత్రం దానికే చదువుకున్న మాలతీదేవి గారు ఇలా చిన్నపిల్లలా అయిపోవచ్చా అన్నాడు నవ్వు తెచ్చుకుంటూ. భార్య ముంగురులు సవరిస్తూ గోపాలరావు, ఏం చేయను మరి, ఎంతసేపు మీలో మీరే అలా బాధపడుతుంటే చూస్తూ ఎంతసేపని ఊరుకోను, ఇకనైనా చెప్పండి బతిమాలుకుంటాను అంది భర్త చేతులు రెండూ పట్టుకుంటూ. ఏమిటి మాలా, ఇవాళ ఇంత పట్టుపట్టావు, చెప్పక తప్పదంటావా, ఇంకా ఆలోచిస్తున్నారా. అదే మాలా, ఆస్తి వ్యవహారం గొడవ చెప్పాను కదా, అది పరిష్కారం అయ్యేటట్టుంది, కానీ ఇప్పుడు మరో ప్రాబ్లం వచ్చి పడింది, దాని గురించి ఎంత ఆలోచించినా మార్గం కనిపించటం లేదు. అదే ఏమిటో చెప్పమంటున్నాను అన్నది మాలతి. డబ్బు మాలా, ఇప్పుడు ఈ బెడదంతా వదిలించుకోవాలంటే చాలా డబ్బు కావాలి, ఇప్పుడు సడన్గా అంత డబ్బు కావాలంటే ఎలా వస్తుంది చెప్పు, నిట్టూరుస్తూ అన్నాడు గోపాలరావు. అబ్బా అదా సంగతి, నన్ను హడలెత్తించేశారు కదండి, ఎంత కావాల్సి వస్తుందంటారు అడిగింది మాలతి గోపాలరావును. కాస్తా కోస్తా కాదు, 25,000 దాకా కావలసి ఉంటుంది, ఇప్పుడంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది, ఎంతసేపు నేను నేను అంటూ మీ నుంచి నన్ను విడదీసి మాట్లాడతారేమిటండి, నేను లేనా, ఇంతకీ అమ్మమ్మ పుణ్యమా అని మనమేమంత హీనస్థితిలో లేము కదా, బ్యాంకులో కొంత ఉంది, కొంత వడ్లు అమ్మేద్దాం, అది చాలకపోతే నగలు ఉండనే ఉన్నాయి కదా, ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు గోపాలరావు. ఎంత మాటన్నావు మాలా, నీ ఒంటి మీదున్న నగల్ని ఒలుచుకుని నా స్వార్థానికి వాడుకునేంతటి నీచుణ్ణి కాను మాలా నేను, ఇంకెన్నడూ ఇలాంటి మాటలనుకు అన్నాడు కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ. అది చూసిన మాలతి కంగారు పడిపోతూ భర్త దగ్గరికి వచ్చి భుజం మీద చేయివేసి, ఛ, మరీ అంత బాధపడతారెందుకండి, నేనిప్పుడు ఆ నగలన్నీ పెట్టుకు తిరుగుతున్నానా, అన్నీ పెట్టులోనే పడి ఉన్నాయి కదా, అలా పడి ఉండే బదులు సమయానికి మనకి ఉపకరిస్తాయి, తర్వాత వీలైనప్పుడు విడిపించుకు తెచ్చుకోవచ్చు, అంత మాత్రం దానికి ఇందాక నన్నేదో అని ఇప్పుడు తమరిలా ఆడపిల్లలా అయిపోవచ్చా, చిరునవ్వు నవ్వుతూ అంది మాలతి. ఏమో మాలా, నాకు ఆ పని ఎంతమాత్రం ఇష్టం లేదు, నువ్వు లక్ష చెప్పు, పరిస్థితులను బట్టి రాక్షసుని నవ్వుతానేమో, ఫ్యూచర్ ఎలా ఉందో, ఇంకా ఏదో గొనుక్కుంటూ నొచ్చుకోసాగాడు. మరేం పర్వాలేదులేండి, అవసరానికి భార్య నగలు భర్త వాడుకోవటం ఘోర రాక్షస కృత్యమేమీ కాదు, ముందు లేవండి టిఫిన్ తీసుకుందురు కానీ అంది చెయ్యి పట్టి లేవతీస్తూ. ఆమె చేతనలా గట్టిగా పట్టుకుని ఆమె మొహంలోకి చూస్తూ, నీది బంగారు మనసు మాలా, నేను వట్టి పాపిష్టివాణ్ణి మాలా, నీకు తగిన వాణ్ణి కాను మాలా నేను అంటూ కాసేపు కళ్ళు మూసుకుని భగవాన్ అంటూ నిట్టొచ్చి, పద డియర్ అంటూ లేచాడు. రాత్రంతా నిద్రపట్టక అటూ ఇటూ మసులుతూ నిట్టూరుస్తూనే ఉన్నాడు గోపాలరావు. పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ సంతోషంగా హుషారుగా తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండే భర్త హఠాత్తుగా ఇలా మారిపోవటంతో మాలతికి దిగులేసింది. తను మేలుకుని ఉండి అతడిని అనునయిస్తూనే ఉంది. ఎల్లుండి ప్రయాణమనగా సన్నాహాలు ప్రారంభించాడు.
మాలతి వెళ్ళి తన పేరిట ఎన్నాళ్ల నుంచో బ్యాంకులో వేస్తున్న డబ్బు తెచ్చింది. పెట్టులో ఉన్న నగలన్నీ తీసి భర్త చేతుల్లో పెట్టింది. అవన్నీ సీతమ్మ పెళ్లినాటి పాతకాలపు భారీ నగలు. ఒడ్లు అమ్మకుండానే ఆ నగలకే కావలసిన దానికంటే రెట్టింపు డబ్బు రావచ్చని అంచనా వేశారు. మాలతి ఆ రోజల్లా సెలవు పెట్టి భర్తకి కావలసినవన్నీ సర్దుతూ ఉండిపోయింది. అతడు ఓ వారం రోజులు ఊళ్ళో ఉండాల్సి వస్తుందని కావలసినవన్నీ బుట్టలో సర్దిపెట్టింది. తను కోసం అలా ఆయాసపడుతూ పనులు చేస్తున్న భార్యని ప్రేమగా చూస్తూ, ఎందుకు మాలా ఇలా అనవసరంగా లేనిపోని శ్రమ పడుతున్నావు? నాకు తిండికి హోటలుండవా? ఇక చాలించి రెస్ట్ తీసుకుందు కాసేపు అన్నాడు గోపాలరావు. చాలెదురు మహా, ఎవరన్నా వింటే మరీ అంత సుఖమారమా అంటూ నవ్విపోగలరు అంది నవ్వుతూ మాలతి. మర్నాడు 10 గంటలకి స్టేషన్ చేరుకున్నారు. ట్రైన్ సిద్ధంగా ఉంది. సజల నయనాలతో ప్లాట్ఫారం మీద నిలుచుని భార్యని అనునయిస్తున్నాడు గోపాలరావు. అలా దిగాలుగా మొహం పెట్టుకుమాలా, నాకు మరీ మరీ ఆ మొహమే జ్ఞాపకం వస్తుంటుంది. వెర్రివాణ్ణైపోతాను. ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావోనని ఆలోచనలతో మనసంతా వికలమైపోతుంది. నువ్వు దిగులు పెట్టుకోకు. ఇప్పుడు నువ్వు ఏ బాధపడ్డా దిగులు పడ్డా నీకొక్కదానికే కాక లోపలున్న బిడ్డకి కూడా తగులుతుందన్న సంగతి నీకు నేను చెప్పనవసరం లేదు. ఇక టైం లేదు. ఏది, ఓసారి నవ్వు. నా అందాల మాల, ఆ వరాల నవ్వు మొహాన్ని మనసులో దాచుకుని మరీ వెడతాను అన్నాడు ఆమె చేతిని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ. బాగుందిలేండి డైలాగు, అటు చూడండి అందరూ మనల్నే చూస్తున్నారు అంది నవ్వుతూ. ఘాటు వేసిన విజిల్ శబ్దంతో అదిరిపడ్డది మాలతి. కదలబోతున్న రైలు, ఎక్కబోతున్న భర్తని చూస్తుంటే ఎందుకో ఆపుకోలేని దుఃఖం ఉబికి వచ్చింది ఆమెకు. తొందరగా వచ్చేస్తారు కదూ, వెళ్ళిన పని అవగానే వచ్చేయండి, నేను ఒంటరిగా ఉండలేను. వచ్చేస్తారు కదూ అన్నది గొంతు సవరించుకుంటూ. ఆమె మాట పూర్తవ్వకముందే రైలు కూతవేసి కదిలింది. మెల్లగా కదులుతున్న రైలుతో 4 అడుగులు వేసింది. కిటికీ నుంచి తల యువతలకి పెట్టి, ఇక ఇంటికి వెళ్ళు మాలా, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు, ఒంటరి అని ఏదో అనుభూతుండగా రైలు పరుగందుకోవటము, భర్త చెయ్యూపి కళ్ళు తుడుచుకోవటము చూస్తూ అలాగే నిలబడిపోయింది మాలతి. రైలు కనుమరుగు అయ్యే వరకు నిలబడి తర్వాత బరువుగా అడుగులేసుకుంటూ నిట్టూరుస్తూ స్టేషన్ టన్నల్ దాటి టికెట్ కలెక్టర్ చేతిలో ప్లాట్ఫామ్ టికెట్ పెట్టేసి రిక్షా ఎక్కింది. ఒంటరిగా ఇంటికి వచ్చిన మాలతికి ఇల్లంతా బావురుమన్నట్టుంది. ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, స్కూల్కే వెళదామనుకుంది. కానీ తనప్పుడున్న స్థితిలో పాఠాలు చెప్పటం కూడా సాధ్యమయ్యేలా లేదు. స్నేహితురాళ్ళెవరన్నా పిలుద్దామనుకుంది, కానీ వాళ్ళెవరూ ఊళ్ళో లేరు. చివరికి డాక్టర్ ఫ్లారెన్స్ ఇంటికి బయలుదేరింది. మనసు బాగుండనప్పుడల్లా అక్కడికి వెళ్ళి కాసేపు కాలక్షేపం చేసి రావటం ఆమెకు అలవాటు. పేషెంట్ల ఒత్తిడి తగ్గాక కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. అప్పటికి కాస్త మనసు కుదుట పడేది. మాలతి బాలకం చూడగానే ఉలిక్కిపడింది విజయ ఫ్లారెన్స్. గబగబా లేచి వచ్చి చెయ్యి చూస్తూ, ఏమిటలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదా అన్నట్టు నేనిచ్చిన టానిక్ టాబ్లెట్స్ వాడుతున్నావా అంది. అప్పటికి పేషెంట్లందరూ వెళ్ళిపోయారు. స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. నాకు ఒంట్లో కులాసాగానే ఉంది, నువ్విచ్చినవన్నీ తీసుకుంటూనే ఉన్నాను అంది మాలతి. అయితే మొహం అలా పీకిపోయిందెందుకు, బడికి సెలవు పెట్టినట్టున్నావు, ఏమిటి సంగతి అంది ఫ్లారెన్స్. ఆయన ఊరికి వెళ్ళారు, ఇప్పుడే స్టేషన్ నుంచి వస్తున్నాను. అది సంగతి, అలా చెప్పు. అసలైన పతివ్రతామ తల్లుల్లారా, మీరంతా భర్త ఒక పూట ఊరికి పోతే తోటకూర కాడల్లా అయిపోతారు. ఇంతకీ ఏమిటట మీ ఊళ్ళో విశేషం? ఆస్తి గురించి ఏవో గొడవలట, పరిష్కరించేసుకుని వస్తానని వెళ్ళారు అన్నది మాలతి. అయితే తొందరగానే వచ్చేస్తారుగా, అంతలోనే ఏదో ఫారిన్ వెళ్ళిపోయినట్టు మొహం పెట్టావే. ఆ దిగులులో పడి మందు ఆహారం తీసుకోవటంలో అశ్రద్ధ చేసేవు, జాగ్రత్త సుమా. అలాగే తీసుకుంటాలే, నువ్వేం దిగులు పడకు అంది నవ్వుతూ మాలతి. ఇంకాసేపు అలాగే కూర్చుని వెళ్ళొస్తానని లేచింది మాలతి. అప్పుడే తనకెవరో పేషెంట్స్ తెచ్చి ఇచ్చిన ఆపిల్స్ మల్లిదండ మాలతి చేతిలో పెట్టింది ఫ్లారెన్స్. పనిపిల్లని రోజు వచ్చి తోడు పడుకోమంది మాలతి. 4-5 రోజులు గడిచాయి, అవే 4-5 సంవత్సరాలు అయ్యాయి మాలతి పాలిట. బడికి వెళుతున్నది, వస్తున్నది, కాలం ఎంతో నిదానంగా గడుస్తున్నట్టుంది. ఏమీ తోచటం లేదు. చూస్తుండగానే రోజులల్లా వారాల్లోకి దిగాయి. గోపాలరావు దగ్గర నుంచి ఇంకా ఉత్తరం రాలేదు. మాలతికి దిగులు పట్టుకుంది. 2 వారాలు గడిచిపోయాయి. భర్త రాకపోగా ఉత్తరం కూడా రాయకపోయేసరికి మాలతి గుండెలు దడదడలాడటం మొదలయ్యింది. పోనీ పోయిన పని పూర్తవ్వకపోతే ఓ ఉత్తరం ముక్కైనా ఎందుకు రాసిపడేయకూడదు? అంత తీరుబాటు లేకుండా ఉందా?
అంటూ ఆలోచిస్తుండగానే మరో వారం కూడా పూర్తి కావచ్చింది. మాలతి ఆందోళన జాస్తయింది. తను ఎన్నాళ్ళు సెలవు పెట్టాడో చెప్పలేదు. స్కూల్కే వెళ్ళి ఎన్నాళ్ళు సెలవు పెట్టాడో కనుక్కుంటే ఎలా ఉంటుంది? ఆ స్కూల్లో వాళ్ళు ఏమీ అనుకోరు కదా అనుకుంటూ తర్జన భర్జనను చేసుకుని ఆఖరికి వెళ్లాలనే తీర్మానించుకుంది. పనిపిల్లని తోడు తీసుకుని భర్త పనిచేసే స్కూల్కి వెళ్ళింది. తనని తను పరిచయం చేసుకుని భర్తని గురించి వాకపు చేసింది. ఆ స్కూల్లో నేడో రేపో రిటైర్ అవ్వబోయే హెడ్ మాస్టర్ దగ్గర నుంచి వాచ్మెన్ దాకా అందరూ ఆమెకేసి వింతగా చూడటం ప్రారంభించారు. అడిగిన దానికి జవాబు చెప్పకపోగా అందరూ తననిలా వింత మృగాన్ని చూసినట్టు ఎందుకు చూస్తున్నారో మాలతికి అర్థం కాలేదు. ఇదివరకు మాలతి వాళ్ళెవరినీ ఎప్పుడూ చూడలేదు. ఒకరిద్దరిని ఎప్పుడూ చూసినట్టున్నా పరిచయం లేదు. వాళ్ళు తనని ఎప్పుడూ చూడలేదు. కాసేపు అలా ముళ్ళ మీద నిలబడ్డట్టు నిలబడ్డది. ఏమీ బోధపడక అసిస్టెంట్స్ కొందరు ఆమెని కొరుకు తినేసేలా చూస్తున్నారు. మరికొందరు దగ్గరికి వెళ్ళి ఏదో పలకరించాలని ఉబలాట పడుతున్నారు. ముసలాయన కళ్ళద్దాల్లోంచి చూస్తున్నాడు. చదువుండి సంస్కారం రవ్వంతైనా లేని ఆ మనుషుల్ని చూస్తుంటే కాండ్రించి ఉమ్మే ఉద్దేస్తుంది. అసహ్యమేస్తుంది మాలతికి. క్షమించండి, మీకు వినిపించలేదేమో, నా భర్త ఎన్ని రోజులు సెలవు పెట్టారని అడుగుతున్నాను అంది ఇంగ్లీష్లో హెడ్ మాస్టర్తో. అప్పుడా హెడ్ మాస్టర్ ఉలిక్కిపడి సర్దుకుంటూ, అదేమిటండి, మీ భర్త రిజైన్ చేసి వెళ్ళిపోయారుగా, మీకు తెలీదా అన్నాడు ఆశ్చర్యంగా. ఏమంటున్నారు మీరు? నెత్తిన పడ్డపిడుగు దెబ్బ తట్టుకోలేక కళ్ళు బయర్లు కమ్మబోతుండగా కష్టం మీద తమాయించుకుంటుంది. అదేనమ్మా, మీ భర్త ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోయారు, మీకు చెప్పలేదా అన్నాడు తాపీగా. మిగతా ముఖాలన్నీ వింత వింతగా నవ్వుతున్నట్టు హేళన చేస్తున్నట్టు తన వైపే చూస్తున్నాయి. చీకట్లు కమ్ముతున్న కళ్ళతో తల తిరిగిపోతుండగా కాళ్ళు వణుకుతుండగా పనిపిల్ల ఆసరాతో ఎలాగో ఇల్లు చేరుకుని మంచం మీద పడిపోయింది. 10-15 నిమిషాలకి మెల్లగా తేరుకుని లేచి కూర్చుంది. ఆ హెడ్ మాస్టర్ చెప్పిందేమిటి? తన చెవులు సరిగా ఉన్నాయా? తను విన్నది నిజమా? ఆయన రాజీనామా ఇవ్వటమేమిటి? తనతో ఒక్క మాటైనా చెప్పకపోవటమేమిటి? ఎందుకలా చేశారు? ఎలా నమ్మటం? భగవాన్, ఏమిటిదంతా? అయ్యో అనుకుంటూ బోరున దుఃఖించసాగింది. ఎంతోసేపలా బేలలా ఏడుస్తూనే ఉంది. అమ్మగారు ఎందుకలా ఏడుస్తున్నారో అర్థం కాక సుబ్బి అలా చూస్తూ నిలబడిపోయింది. 1-2 సార్లేదో పలకరించపోయింది. తన ధోరణిలో తనున్న మాలతి వినిపించుకోలేదు. చాలాసేపటికి ఎలాగో తేరుకుని, సుబ్బి, ఆ గిన్నెల్లో అన్నము కూరలు ఉన్నాయి, ఆ మూల పెట్టి మీద అరిటాకుండాలి, అన్నం పెట్టుకుని తిని పడుకో అంది. అదేందమ్మా, నువ్వు తినకుండా నేను తింటానా? నాకు ఆకలి లేదులేవే, నువ్వు తినేసి పడుకో, వెళ్ళు అనేసి లైట్ తీసేసి తను పడుకుంది. రాత్రంతా కంటి మీద కునుకన్న మాటలేదు. హృదయాకాశంలో ఆలోచన మేఘాలు ముసురుకుంటూనే ఉన్నాయి. పెళ్లైన 2 ఏళ్ల నుంచి గడిపిన జీవితంలోని మధురానుభూతుల జ్ఞాపకాలు మెరుపుల్లా తళుక్కుమంటున్నాయి. ప్రస్తుత పరిస్థితి తలంపుకి వచ్చినప్పుడల్లా గుండెల్లో ఉరుములు పిడుగులు పడ్డట్టు దడదడలాడిపోతుంది. కన్నీటి జల్లు కంతులేదు. ఉండుండి భర్త రూపం మనసులో మెదులుతుంది. మొహాన పడే క్రాపుతో, ఎప్పుడు చిరునవ్వు చిందే కళ్ళతో, టీవీ వలకబోసే నిలువుతో హుందాగా కనిపించే భర్త జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా అతడిపై అనురాగం ఇనుమడించసాగింది. అతడి గురించి ఒక్క మాట కూడా చెడుగా అనుకోవటానికి మనస్కరించటం లేదు. ఒకవేళ ఏమైనా అనివార్య కారణాల వల్ల రాజీనామా ఇవ్వవలసి తనకి చెప్పే టైం లేకుండా పోయిందేమో, లేదా ప్రయాణపు తొందరలో మర్చిపోయారేమో, తీరిక లేకపోయిందేమో అనుకుంటూ ఎన్నో విధాల మనసుని సమాధానపరుచుకో చూస్తుందామే. కానీ ప్రయాణానికి ముందు రోజు అతనున్న తీరు, ఆ వాలకం, పడ్డ ఆవేదన అన్ని జ్ఞాపకానికి వచ్చే కొద్దీ తను అనుకుంటున్న కారణాలేమీ కావని, అతను బుద్ధిపూర్వకంగానే అలా రాజీనామా ఇచ్చేసి తననిలా వదిలేసి వెళ్ళిపోయాడని అనిపించేసరికి అలాంటి ఆలోచనలే రాకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అసలు అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా గుండెలు విసిపోతున్నాయి, నిలువెల్లా కంపించిపోతున్నది. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. అర్ధరాత్రి దాటేంత వరకు అలా సతమతమైపోయి తర్వాత తనకి తానే ధైర్యం తెచ్చుకుంటూ లేచి కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది. మామూలు ధోరణిలో ఆయనకి లెటర్ రాసి సంగతేమిటో తెలుసుకోకుండా ఇలా పిచ్చిదాన్నైపోతానేమిటి, మరీ ఇంత అధ్వానంగా తయారవుతున్నానే, ఛీ, ఏమొచ్చింది నాకు, బాగానే ఉంది అనుకుంటూ తనని తనే చివాట్లేసుకుంది. లేచి లైటు వేసి పెన్ను కాగితం తీసుకుంది. ఉత్తరం మొదలుపెట్టబోయే సమయంలో జ్ఞాపకం వచ్చింది తనకి భర్త స్వగ్రామం అడ్రస్సే తెలియదన్న సంగతి. ఇదివరకు గోపాలరావు ఊరికి వెళ్ళినప్పుడల్లా
ఉత్తర ప్రత్యుత్తరాల ప్రమేయమే ఉండేది కాదు. రెండు మూడు రోజుల్లో వచ్చేసేవాడు. ఎప్పుడు అడిగి తెలుసుకోవలసిన అవసరమూ రాలేదు. ఇప్పుడేం చేయాలో తోచలేదు. ఏమన్నా ఉత్తరాలు అవి దొరికితే వాటి వల్ల అడ్రస్ ఏమన్నా దొరుకుతుందేమోనని లేచి పెట్టెలు, డ్రాయర్లు, అలమర్లు, పుస్తకాలు ప్రతిదీ గాలించడం మొదలుపెట్టింది. ఆ అలికిడికి మెలకు వచ్చిన సుబ్బి లేచి కూర్చుని, ఏందమ్మా అర్ధరాత్రి పూట లైటేసుకుని ఏం చేస్తుండారు అని జోగుతూనే పలకరించి మళ్ళీ పడి నిద్రపోయింది. వెతగ్గా వెతగ్గా సగం చిరిగిన కవర్ ఒకటి దొరికింది. దానిమీద ఉన్న అడ్రస్ కూడా అస్పష్టంగానే ఉంది. అప్పుడు చెప్పున ఎప్పుడో ఒకసారి భర్త చెప్పగా విన్న ఆ ఊరి పేరు స్ఫురించింది. టేబుల్ లైట్ వేసుకుని ఉత్తరం రాయటానికి కూర్చుంది. మళ్ళీ ఇంతలో మరో ఆలోచన వచ్చింది. సెలవు పెట్టానని చెప్పి రాజీనామా ఇచ్చి ఎందుకు వెళ్ళినట్టు? ఒకవేళ తనేదన్నా ఆపదలో చిక్కుకున్నా, కోపమో, తన బాధపడుతుందని చెప్పలేదేమో, తర్వాత చెబుదామనుకున్నారేమో, ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే అని కాసేపు ఆలోచించింది. ఇంకాసేపటికి గజిబిజిగా ఉన్న ఆమె మస్తిష్కంలోకి మరీ భయంకరమైన తలుపులు రాసాగాయి. పల్లెటూళ్లలో ఆస్తి కోసం ఎన్నైనా ఘాతుక కృత్యాలు చేస్తారని, చివరికి హత్యలు చేయటానికి కూడా వెనుదీయరని ఎప్పుడో విన్న సంగతి జ్ఞాపకం వచ్చి హడలిపోయింది. ఆపస్సమయంలో ఆయనకి అండగా ఉండి ఆదుకోవాలి కానీ ఉత్తరం ముక్క రాయిగానే ఏం ఉరుకుతుంది? తనెలాగైనా ఆ ఊరికి వెళ్ళిపోవాలి. ప్రమాదంలో ఉన్న భర్తని కాపాడుకోవాలి. లేకుంటే తను బతికి ఉండి ఏం సార్థకం అని భావించింది మాలతి. ఉత్తరం రాయటం మానేసి లైటార్పేసి మంచం మీద ఉరిగిన మాలతి స్త్రీ సహజమైన ఆందోళనతో, అర్థం లేని భయాలతో తెల్లవార్లు అలా దొర్లుతూనే ఉంది. బళ్ళున తెల్లవారైపోయింది. నిద్రలేవగానే ఫ్లారెన్స్ ఇంటికి వెళ్ళి సలహా అడుగుదామా అని ఆలోచించింది. కానీ తన విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మందులు, టానిక్లు, పుష్టికరమైన ఆహారము తీసుకోవాలని, రక్తం తక్కువగా ఉన్నందువల్ల అశ్రద్ధ చేయవద్దని పదే పదే హెచ్చరిస్తూ, నెల తప్పినప్పటి నుంచి తననెంతో జాగ్రత్తగా చూసుకుంటున్న ఆమె తను ఒంటరిగా అంత దూర ప్రయాణం చేస్తానంటే ససిమీర ఒప్పుకోదు అని అనుకుని ఆమె ఇంటికి వెళ్లే ఉద్దేశం మానుకుంది. సెలవు చీటీ రాసి సుబ్బి చేతికిచ్చి పంపి నాలుగు చీరలు అవి బ్యాగ్లో సర్దుకుని వాకిట్లోకొచ్చేసరికి సుబ్బి రిక్షా పిలుచుకొచ్చింది. దాని చేతిలో ఓ రూపాయి పెడుతూ, సుబ్బి మేమొచ్చేదాకా రోజూ ఓసారి ఇంటి దగ్గరకొచ్చి చూసిపోతుండే అంది. తొందరగా అయ్యగారిని కూడా పిలుచుకొచ్చేయమ్మా అందది. సరేనంటూ రిక్షా ఎక్కి బస్టాండ్ చేరుకుంది. కదలటానికి సిద్ధంగా ఉన్న కడప బస్ ఎక్కి కూర్చుంది. తను పుట్టి బుద్ధెరిగి దూర ప్రయాణాలేవి చేసి ఇరగదు. ఎప్పుడో తిరుపతికోసారి, ఒంగోలుకోసారి అమ్మమ్మతో వెళ్ళి వచ్చింది. ఇప్పుడు ఇలా ఒంటరిగా ఎక్కడో తెలియని చోటికి వెళ్ళటం అంటే భయం భయంగా ఉంది. కడప దాకా బస్సులో వెళ్ళి అక్కడి నుంచి రైల్లో వెళ్లాలని, ఆ ఊరు నుంచి మళ్ళీ బస్సులో వెళ్లాలని అన్నట్టు జ్ఞాపకం ఉంది. బస్సు కడపకి మునిమాపు వేళకి చేరుకుంది. స్టాండ్లో దిగి స్టేషన్కు రిక్షా మాట్లాడుకుంది. పొద్దుటి నుంచి ఏమీ తినకపోవటం వల్ల నీరసంగా ఉంది. ఎదురుగా ఉన్న హోటల్లో ఓ కప్పు కాఫీ తాగి రిక్షా ఎక్కింది. స్టేషన్ చేరుకుని రిక్షావాడికి డబ్బులిచ్చి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది. లేడీస్ వెయిటింగ్ రూమ్ వెతుక్కుని వెళ్ళి ఖాళీగా ఉన్న ఓ కుర్చీలో కూర్చుంది. చాలామంది ఆడవాళ్లు తాము వెళ్లవలసిన రైళ్ల కోసం కనిపెట్టుకుని ఉన్నారు. వాళ్లల్లో గుత్తిదాకా వెళ్లేవాడు కొందరు, గుంతకల్ దాకా వెళ్ళి రైలు మారేవారు కొందరు ఉన్నారు. ఒక ఆమె మాత్రం మాలతి వెళ్లవలసిన ఊరిదాకా వెళుతూ ఉంది. మాలతి ఆమెతో మాటలు కలిపి తను వెళ్లవలసిన ఊరికి ఎలా వెళ్లాలో అడిగి తెలుసుకుంది. కొద్దిగా ధైర్యం చిక్కింది ఆమెకు. ఇంతలో బోలెడు సామానుతో ఓ పెద్ద కుటుంబం వచ్చింది. చేతిలో చిన్నపిల్లనెత్తుకుని ఓ సంచి చేత పట్టుకుని ఒక ఆవిడ వచ్చింది. ఆవిడతో పాటు సైజు వారీగా 25 దగ్గర నుంచి 10 వయసు గల పిల్లల దాకా ఉన్నారు. పిల్లలు బిలబిలమంటూ చిన్న పెద్ద సూట్ కేసులు, జిప్ బ్యాగులు, వైర్ బ్యాగులు, గుడ్డ సంచులు, క్యారియర్లు, మరచెంబులు, ఫ్లాస్కులు ఇత్యాది సామానులు తలా ఒకటి రెండు చేత పట్టుకుని వచ్చి వెయిటింగ్ రూమ్ టేబుల్ నిండా, స్టాండ్ నిండా ఎక్కడంటే అక్కడే పేర్చారు. వాళ్ళు ఎవరో రైల్వే ఆఫీసర్ కుటుంబం వాళ్ళట. ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హుబ్లీకి వెళుతున్నారట. పోర్టర్లు కొన్ని ట్రాలీల నిండా సామానులు నింపి ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్నారు. ఆ సామానంతా ఆ ఆఫీసు గారిదేనట. మాలతి వెయిటింగ్ రూమ్ గుమ్మంలో నిలబడి ఇదంతా చూస్తూ వింటూ కాసేపు కాలక్షేపం చేసింది. విసుగెత్తి మళ్లీ లోపలికొచ్చింది. ఆ పిల్ల తల్లిని చూస్తూ, ఆహా, కుటుంబ యోజన పథకాన్ని పూర్తిగా ఎదిరించిన వీరమాత అనుకుంటూ తనలో తనే నవ్వుకుంది. వెయిటింగ్ రూమ్ నిండా ఉన్న రకరకాల ఆడవాళ్లు, వాళ్ల వేషభాషలు,
అంతలోనే అందరూ కలిసిపోయి ఎన్నాళ్ళ నుంచో పరిచి ఉన్న వాళ్లలా కబుర్లు చెప్పుకోటాలు. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళందరూ ప్రయాణికులే, ఒకరి మొహం ఒకరెరుగరు, అంతలో ఎంత సన్నిహితులైపోయారు. ఇంకాసేపట్లో ఎవరు వెళ్లవలసిన రైలుకు వాళ్లు చెల్లా చెదురుగా వెళ్లిపోతారు. తర్వాత ఇక్కడెవరు ఉండరు. జీవితం అనే ప్లాట్ఫారం మీద తన టైం వచ్చే వరకు కాచుకుని ఉండి రాగానే ప్రతి జీవి తన దారిన తాను వెళ్లిపోవలసిందే కదా. తర్వాత ఏముంటుంది? అంతా శూన్యం, అంతా విచిత్రం అనుకుంది ఆమె. అంతలో ఏదో ట్రైన్ రావటంతో కలకలం బయలుదేరేసరికి ఈ లోకంలోకి వచ్చింది. తన వింత ధోరణికి తనే విస్తుపోయింది. లేచి బుకింగ్ ఆఫీస్ వద్దకు వెళ్లి టికెట్ తెచ్చుకుంది. మరో అరగంటికి మాలతి వెళ్లవలసిన రాయచూరు ప్యాసింజర్ వచ్చింది. ఆ బండికి వెళ్లవలసిన వాళ్లంతా గబగబా సర్దుకుని పరుగులు తీస్తున్నారు. లైసెన్స్డ్ కూలీలు సామాన్లు నెత్తికెత్తుకుని ఆదరాబాదరా వెళుతున్నారు. చిన్నపిల్లల్ని లాగి చంకనేసుకుంటూ మరచెంబులు క్యారియర్లు లాంటివి మరిచిపోకుండా జాగ్రత్త పడుతూ కూలీల వెంట పరిగెత్తినట్టు నడుస్తున్నారు తల్లులు. అందరికీ తొందరే, ఎక్కడ రైలు తప్పిపోతుందోనన్న భయమే. స్టేషన్ అంతా ఒకటే గడిబిడిగా గోలగోలగా ఉంది. మాలతి తన బ్యాగును భుజానికి తగిలించుకుని ఎదురుగా కనిపిస్తున్న లేడీస్ కంపార్ట్మెంటులోకి ఎక్కి ఓ కిటికీ పక్కగా ఖాళీ చూసుకుని కూర్చుంది. సీట్ల మీద పిల్లల్ని పక్కలో ఇరికించుకుని కొందరు విడిగా, కొందరు కాళ్ళు చాపుకుని తమ సొంత ఇళ్లల్లోలాగా హాయిగా నిద్రపోతున్నారు. కొందరు నిద్ర రాకున్నా ఆ స్టేషను దాటేదాకా నిద్ర నటిస్తే తర్వాత ఆ చోటంతా తమదేనన్నట్టు దొంగ నిద్రపోతున్నారు. అప్పటికి టైం 11:00 కావచ్చింది. మాలతికి అలసటగా ఉంటానా అలా ఆనుకుని చూస్తూ, ఎవరి జనమంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు? ఎక్కడికైనా వాళ్ళందరికీ వాళ్ళ గమ్యం తెలిసే ఉంటుంది. తనకి మటుకు గమ్యం ఎక్కడుందో కూడా తెలియదు అని ఏదో ఆలోచించుకుంటుండగానే రైలు కదిలింది. ఏదో స్టేషన్ వచ్చింది. బిలుబిలామంటూ 50 మంది దాకా ఆడా మగ ఆ కంపార్ట్మెంటు మీదకి విరుచుకుపడ్డారు. అంతవరకు బండి కుదుపులకి అలా ఆనుకునే జోగుతూ అలా నిద్రలోకి జారుకున్న మాలతికి ఆ గుంపు చేస్తున్న గలాబాతో గబుక్కున మెలకు వచ్చింది. ఏయ్, ఇది ఆడోళ్ళ బండి, దిగర్రీ దిగర్రీ అంటూ లోపలున్న వాళ్ళు అరుస్తూ ఎక్కుతున్న వాళ్ళని తోస్తున్నారు. ఆడోళ్ళ బండి అయితే అవుతదిలే, నీగదేం పోతది, వాకిలిది ముందు, బండికి మేం కూడా దుడ్లిచ్చినాం అంటూ ఎలాగో తలుపులు తీసుకుని అంతమంది బండిలోకి చొరబడ్డారు. పెట్టి నిండా కిక్కిరిసి నిలబడ్డారు. తన కటు ఇటు ఒత్తేస్తూ నిలబడ్డ ఆడవాళ్లు కట్టుకున్న దుప్పటి లాంటి చీరలు కాని, ఆ చీరలు కట్టుకున్న సాల్తీలు కాని నీలమొహం ఏనాడు చూచి ఉండవనుకున్నది. వారు మురికి వాసనకి ముక్కు మూసుకుంటూ మాలతి, వాళ్ళు కదిలినప్పుడల్లా వాళ్ల చేతులకి ఉన్న బొటన వేలులా ఉన్న వెండి కడియాలు గణగణమంటున్నవి. మోచేయి దాటుతున్న రవికల మీద దండలకి కడియాలకి రెండింతలు లావున్న వంకీలు ఆ ఆడవాళ్లలో ప్రతి ఒక్కరికీ ఉంది. నున్నగా దువ్వి వేసిన జుట్టు ముళ్లలోంచి ఆముదం వాసన కొడుతున్నది. కొందరైతే ఆ జుట్టులోంచి ఆముదం మొహాన కారుతున్నది. మస్తుగా తల 1 కిలో బంతిపూలు ముడుచుకున్నారు ఆ జుట్టు ముళ్ల మీద. వాళ్లలో కొందరు మాలతికేసి వింతగా చూస్తున్నారు. ఒక ముసలి మనిషి మాలతి మొహం పక్కనుంచే కిటికీలోకి తలకాయ దూర్చి నోటి నిండా ఉన్న పొగాకు తుమ్మ తొబక్కున ఉమ్మేసి తలకాయ యువతరికి తీస్తూ, ఎవరికి పోవాలమ్మయ్యా అంది. నోటికిరువైపులా కారుతున్న చొంగ తుడుచుకోకుండానే, పొద్దుట్టుంచి కడుపులో ఏమీ లేకపోవటానా, నీరసంగా ఉంది మాలతికి. తల తిరిగినట్టు కడుపులో తిప్పుతున్నట్టు అవస్థపడుతున్న మాలతికి ఆ మనిషి నోట్లోంచి కారుతున్న ఎర్రటి చొంగ తాలూకు తుపరలు తన మొహాన పడ్డాయేమోనన్న అనుమానం వేసి కడుపులో వికారం జాస్తయ్యి డోకొచ్చినంత పనయింది. కర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ ముసలిదానికి ఎలాగో జవాబు చెప్పి, ఈసారి మీరు ఉమ్మేసేటప్పుడు ముందుగా చెప్పండి, నేను ఇటు తప్పుకుంటాను అన్నది మాలతి. ఆ గుంపులో ఒకతను సీట్ల మీద నిద్రపోతున్న ఆడవాళ్లతో తగువ లంకించుకున్నాడు. లేలే, ఇది నీ ఇల్లు అనుకున్నావా? ఈ బండి అందరూ కూకోవాలా అంటూ కేకలతో లేవగొట్టాలని చూస్తున్నాడు. అడడా, ఏమియా అబ్డి అరుస్తువు, మేమిదా నిండా దూర్తులుండి వస్తుము, నేవిరా రాత్రి లెందు నిద్ర కడయాదు, పోపోయా పక్కత్తు బండికి అంటూ పొగాకు నిండిన నోటితో అదిలించాడు. కింద బెత్తు మీద నిద్రపోతున్న అరవ మనిషి తాలూకు మగ మనిషి పై బెత్తు మీద నుంచి తొంగి చూస్తూ, ఏంది మేము దుడ్లిచ్చినాం, లావు మాట్లాడుతుండవే, నువ్వే దిగిపోరాదు అని మొదటి మనిషి కసుమన్నాడు. ఇంత అవుతుండగానే వాళ్ళు, ఊరొచ్చేసిందండి, దిగర్రి దిగర్రి అనుకుంటూ అంత గుంపు గంతా బొంతాతో క్షణంలో దిగేశారు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది మాలతి. అంతసేపు వాళ్లను చూస్తూ ఆ వినోదంలో కాసేపు తన గొడవ మరిచి ఉన్న మాలతికి
మళ్లీ ఆలోచనలు మొదలయ్యాయి. అలాగే కళ్ళు కూరుకుపోయి నిద్ర పట్టేసింది. మళ్ళీ ట్రైన్ గుంతకల్ స్టేషన్ చేరుకోవటము, మాలతికి మెలకువ రావటము ఒక్కసారే జరిగాయి. పెద్ద జంక్షన్ ఏమో, అన్ని ప్లాట్ఫారాలు మహా రద్దీగా ఉన్నాయి. జనం హడావిడిగా అటు ఇటు పరిగెత్తుతున్నారు. మాలతికి అమిత నీరసంగా ఉంది. కడుపులో కరకరమంటున్నది. ప్లాట్ఫారం మీద గందరగోళంగా కేకలేస్తూ ఏవేవో తినుబండరాలు అమ్ముతున్నారు. ముసింబి ముసింబి, కేలే కేలే, అరటిపళ్ళు, పూలు, బీడి సిగరెట్, పాన్ బీడ అంటూ కరగా పులకంగా కేకలు వినపడుతున్నాయి. వడే వడే, ఇడ్లీ ఇడ్లీ, పూరి అన్న కేక విని అటు చూసింది మాలతి. ఇడ్లీలు, వడలు, పూరీ కూర, చట్నీ ఇత్యాదులన్నీ అల్యూమినియం బేసిన్లలో గాజు అమర్చిన పెట్టెలో ఉంచుకుని తోపుడు బండిలో తోసుకుంటూ అమ్ముతున్నాడు. మాలతికెందుకో వాటిని కొని తినబుద్ధి కాలేదు. ఎదురుగా కాస్త దూరంలో ఐఆర్ రూమ్ కనిపించింది. లేచి వెళ్ళి అక్కడే ఉన్న కొళాయి దగ్గర మొహం కడుక్కుని ఐఆర్ రూమ్లోకి వెళ్ళి రెండిడ్లీలు పార్సల్ కట్టించుకుని కాఫీ తాగి వచ్చి యథాస్థానంలో కూర్చుంది. ఆ కాఫీ తాగినప్పటి నుంచి కడుపులో లేని వికారం బయలుదేరి డోకొచ్చేటట్టుగా ఉంది. ఛా, ఎందుకు తాగానరా బాబు ఆ కాఫీ అనుకుంటుంది. అంత రుచిగా ఉందా కాఫీ? వచ్చే రైళ్లు వస్తున్నాయి, పోయాయి, పోతున్నాయి. జనం బిడ్జి దాటుతున్నారు, రైలు మారుతున్నారు. ఇది ఇంకా ఎప్పుడు కదులుతుందప్పా అనుకుంటూ కిటికీలోంచి చూడటము, గార్డు ఏలవేసి పచ్చజెండా ఊపటము ఒకేసారి జరిగాయి. తను దిగవలసిన స్టేషను దగ్గర పడుతున్నట్టు ప్రయాణికులు మాటలను బట్టి తెలిసింది. గుండెలో ఏదో దడ, ఏమిటో చెప్పరాని ఉద్వేగం ప్రారంభమైంది. ఇక కొన్ని గంటలు గడిస్తే చాలు, ఎలాగో వెళ్ళి ఆ ఊళ్ళో పడిపోతుంది, భర్త చేతుల్లో వాలిపోతుంది. తను పడ్డ శ్రమంతా, అనుభవించిన ఆందోళనంతా క్షణాల్లో మరిచిపోతుంది. ఇంకా ఏం కావాలి అనుకుంటున్నది. అలా అనుకునే కొద్దీ క్షణం ఒక గంటలా గడుస్తున్నట్టు అనిపిస్తున్నది. బరాబరా ఈడ్చుకు వెడుతున్నట్టు కదులుతున్న రైలు మీద కోపం కూడా వస్తున్నది. ఎలాగైతేనేం చివరికి ఆ స్టేషన్ రావటము, రైలు ఆగటము, దిగుతున్న జనంతో పాటు మాలతి కూడా దిగటము జరిగాయి. దిగగానే ఎటుపోవటమో తెలియక కాసేపు అయోమయంగా నిలబడిపోయి తర్వాత జనమంతా వెళుతున్న గేటు వైపుకి తను వెళ్ళి టికెట్ ఇచ్చేసి అవతలికి వెళ్ళింది. అక్కడి నుంచి బస్టాండ్కి వెళ్ళటానికి రిక్షాలేమన్నా దొరుకుతాయేమోనని చూసింది. ఎక్కడా కనిపించలేదు. రెండు మూడు టాంగాలు, జట్కాలు మాత్రం ఉన్నాయి. ఓ టాంగా మాట్లాడుకుని బస్టాండ్కి వచ్చింది. అక్కడక్కడ చెల్లా చెదురుగా కొన్ని బస్సులు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్నిటి మీద తెలుగు అక్షరాలు, కొన్నిటి మీద కన్నడం అక్షరాలు కనిపిస్తున్నాయి. అది ఆంధ్ర కర్ణాటక బార్డరు ప్రదేశమేమో. భాష కూడా కన్నడం తెలుగు కలగా పులకంగా ఉంది. అచ్చం తెలుగు ప్రాంతాల్లోనే ఉండి వెళ్ళిన వాళ్ళకి కాస్త నిదానం మీద కానీ ఆ భాష అర్థం కాదు. అక్షరాల మాత్రం తెలుగుకి కన్నడానికి అట్టే తేడా లేకపోవటాన బస్సు మీద అక్షరాలలో తను వెళ్ళవలసిన ఊరి పేరు సులభంగానే గ్రహించగలిగింది. అంతలో ఓ కుర్రాడు మాలతి బస్సు కోసం వెతుక్కుండటం చూసి, యా ఊరు బస్సెక్కాలమ్మయ్యా అన్నాడు. క్షణం ఆలోచించి వాడడిగిన ప్రశ్న అర్థం చేసుకుని ఫలానా ఊరి బస్సు కని చెప్పింది. ఇప్పుడే ఏడకే వస్తుందమ్మయ్యా బస్సు, అంద కూకోండ్రి, ఆ సెట్ కింద అయ్యప్ప టికెట్ ఇస్తాడు, కొండరబ్బోండి అన్నాడు. ఆ అబ్బాయి చేయి చాపి చూపిన వైపు చూసింది. అక్కడ బెల్లానికి ఈగలు ముసిరినట్టు జనం మూగి ఉన్నారు. అక్కడ చెట్టు కింద నిలబడి ఓ కండక్టరు టికెట్లు ఇస్తున్నాడు. ఆ కుర్రాడు చెప్పింది అప్పటికి అర్థమైంది. మామూలుగా బస్సు ఎక్కి కూర్చున్న తర్వాతే టికెట్టు తీసుకోవడం కదా అనుకున్న మాలతి ఇక్కడ అలా ఎవ్వరని, ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందేనని గ్రహించి అక్కడికే వెళ్ళింది. అక్కడ గుమ్గూడి కండక్టర్పైకి టికెట్ల కోసం ఎగబడుతున్న జనం మాలతిని చూడగానే ఏమనుకున్నారో కాస్త తిప్పుకుని దారి ఇచ్చారు. టికెట్టు తేలిగ్గానే దొరికింది. బస్సులో కూర్చోండి, ప్రయాణికులకి చిర్రెత్తుకొచ్చేదాకా ఉండి తర్వాత కదిలింది బస్సు. తేలిగ్గా నిట్టూర్చింది మాలతి. ఇంకెంతసేపు, ఊరు చేరుకున్నట్టేననుకుంటూ మధ్య మధ్య ప్రతి చిన్న పల్లె దగ్గర ఆపి ఎందరెక్కితే అందరినీ ఎక్కించుకుంటూ రోడ్డుకు అడ్డం పడి చెయ్యెత్తిన ప్రతి మనిషిని బస్సంతా కిక్కిరిసిపోయి కమ్ములు పట్టుకుని వేలాడేదాకా ఎక్కించుకుంటూ కదలలేక కదులుతూ సాగుతున్నది బస్సు. ఓ రెండు మైళ్ళలా వెళ్ళిందో లేదో మరో బస్సు ఎదురొచ్చింది. బస్సులు ముందుకి పోయేకి లేదు గురో, ఏరడ్డం వచ్చిండాది, ఇంకర మైలు పోతావేమో అంతే అంటూ ఆ బస్సు డ్రైవరు వాళ్ళు ఈ బస్సు వాళ్ళకి చావు కబురు చల్లగా అందించి వెళ్ళిపోయారు. ప్రయాణికులలో అలజడి బయలుదేరింది. గోలగోలగా ప్రశ్నలు జవాబులు ప్రారంభించారు. మాలతి గుండె బేజారెత్తింది. ఊరుదాకా వచ్చేస్తాను కదా అనుకుంటే మళ్ళీ ఇదేమిటి భగవాన్ అంటూ కంగారు పడసాగింది. ఇంతలో బస్సు ఏటి దగ్గరికి రానే వచ్చింది. ఆగిపోయింది.
ప్రయాణికులంతా కండక్టర్ మీద, డ్రైవర్ మీద విరుచుకుపడుతున్నారు. ఏంటయ్యా ఇది, మాకు అక్కడే చెప్పి ఉంటే మా పాటలు మేము పడేవాళ్ళం కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని నట్టెట్లు ముంచుదామనుకున్నావా అని ఒకరొకరు తెలుగులో అంటే, ఆందేగని చెప్పుంటే దుడ్లాడవత్తాయి బస్సాయప్పకి, దుడ్లిప్పించుకుని ఇందు కొండొచ్చి నూకేసిండు ఆ యప్ప గంటెంపాయా అని ఇంకొకరు ఇంకో రకం తెలుగులో అంటున్నారు. మాలతికిదంతా వింటుంటే మతిపోతుంది. ఏమిటి కండక్టర్, ఇప్పటికి అవతలికి వెళ్లే మార్గమే లేదా అని కండక్టర్ని అడిగింది. అగో ఆడ అరుగోలు వస్తాండాది చూడమ్మయ్యా, అందులో ఎక్కితే ఆ వల్ల దిగొచ్చు, ఆ కాడ బస్సులుంటాయి అన్నాడు అతను. ఉసూరుమంటూ జనమంతా దిగారు. కొందరు మోటా ముల్లే పట్టుకుని హరిగోలు వైపు పరుగులు తీస్తున్నారు, కొందరు ఇంకా బస్సు వాళ్లతో పోట్లాడుతూనే ఉన్నారు. అక్కడున్నది ఒకే చిన్న పడవ. అటు వెళ్లే ప్రయాణికుల్ని ఎక్కించుకుని వెళ్లి ఆ ఒడ్డున దింపేసి ఇటు వచ్చేవాళ్ళని ఎక్కించుకుని అరగంటకోసారి తిరిగి వస్తున్నది. ప్రతిసారి పడవ జనంతో కిక్కిరిసిపోతున్నది. పడవ వస్తే చాలు, గట్టుమీదున్న జనం వెనక ముందు చూడకుండా బస్సు మీదకి ఎగబడినట్టే దానిమీద కూడా ఎగబడుతున్నారు. వాళ్లతో పాటు జ్వరబడి ఎక్కే తెగువలేని మాలతి అక్కడున్న ఓ చెట్టు కిందన్న బండ మీద దిగాలుగా కూర్చుంది, బ్యాగు పక్కన పెట్టుకుని. మళ్లీ బస్సులు ఇంకా వస్తూనే ఉన్నాయి, జనం పోతూ వస్తూనే ఉన్నారు. పడవ జనాన్ని ఎక్కించుకుని వెళ్లి ఆ ఒడ్డున దింపి మళ్లీ పూటుగా వస్తున్నది. జనం పడవ వాళ్లు అడిగినంత ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. జనాన్ని తోసుకుని ముందుకు వెళ్లలేక, ఎన్నడూ పడవ ఎక్కిన అలవాటు లేక మాలతి ఇంకా వెనక్కే తగ్గుతున్నది. అలా చెట్టు కింద ఓ అందమైన యువతి ఒంటరిగా కూర్చుంది అంటే చాలు, గంగ వెర్రులెత్తి చుట్టూ తిరిగే సంస్కారం గల పురుషోత్తములు ఇప్పటికీ 100 మంది ఎక్కడ పెడితే అక్కడ ఉండనే ఉంటారు కదా. ఇక ఏమున్నా లేకపోయినా తెలిసి తెలియని జ్ఞానంతో ప్రేమాయణం సాగించాలన్న రసికత నేర్చుకున్న అబ్బాయిల సంగతి సరేసరి. ఏనుగు కాళ్ల ప్యాంటు, పూల చొక్కాలు, జీబ్రు జుట్లతో, నోళ్లల్లో సిగరెట్లు, చేతుల్లో ట్రాన్సిస్టర్లతో వయసుకు మించిన వేషాలు, పోజులు వేసే కుర్రకారు చాలామంది బస్సుల్లోంచి పడవలోంచి దిగిన వాళ్ళు పోగయ్యారక్కడ. వాళ్లల్లో కొందరు ఆమె కూర్చున్న చెట్టు చుట్టూ తచ్చాటం ప్రారంభించారు. కొందరు తమ స్వంత రాగాలతో నానా అపస్వరాలు వేళవించి ఘంటసాలని, ఎస్పీని ఘోరంగా అన్యాయం చేస్తుంటే కొందరు ట్రాన్సిస్టర్ని పెద్ద సౌండ్తో గీపెట్టిస్తూ తమ సంగీతాభిరుచిని చాటుకుంటున్నారు. మాలతికి ఓవైపు చిర్రెత్తుతున్నా ఇంకోవైపు ఆ కుర్ర కుంకల్ని చూస్తే నవ్వు వస్తుంది. తీరా చూస్తే వాళ్ళకి 16-17 ఏళ్లన్నా నిండి ఉండవు. వాళ్లలో కొందరు మరి కాస్త ముందడుగు వేసి ఆమెనేదో పలకరించబోయి ఆ గంభీర ముఖ ముద్ర చూసి వెనక్కి తగ్గటం గమనించింది. ఏం కావాలి బాబు అని అడగబోయి వాళ్లతో ఏమిలమ్మని ఊరుకుంది. వాళ్ళనేమంత లక్ష్య పెట్టలేదు మాలతి, కానీ కాసేపైన తర్వాత ఇక ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చోవటం మంచిది కాదని తొందరగా పడవ ఎక్కేయాలని అనుకుంది. అంతలో ఇద్దరు జమా జట్టిలా ఉన్న వాళ్ళు తన కిటు అటు తారాటము ఏదో వాగుతూ తనకేసి అదోల చూటము గమనించింది. ఇదివరకు తను చుట్టూ తిరుగుతున్న కుర్రకాలని శృతిమించితే 2 లెంపకాయలు సాచి కొడదామనుకున్న మాలతికి వాళ్ళని చూడగానే భయమనిపించసాగింది. అప్పటికే జనం పలచబడుతున్నారు. ఆ కుర్రవాళ్లంతా కూడా తమ వెళ్లవలసిన పడవో బస్సో రాగానే వెళ్ళిపోతున్నారు. పొద్దువాలుతున్నది. మాలతి ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగానే పడవ తిరిగి రావటము, జనం దిగటము కనిపించి లేచి పడవ వైపుకి వెళ్ళింది. ఎలాగైనా ఎక్కేయాలని నిశ్చయించుకుని, కానీ చూస్తుండగానే మళ్లీ పడవ భర్తీ అయిపోయింది. ఎంతైనా సరే ఇస్తానని తను ఎక్కించుకోమని అడిగింది. ఆసారి వీలవదని, ఈసారి ట్రిప్కి చూస్తానని అన్నాడు పడవతను. మళ్లీ కాళ్ళిడ్చుకుంటూ వెళ్లి మామూలు బండ మీద కూర్చుని ఇందాకటి రగుడీలు ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నారేమోనని బెదిరిబెదిరిగా చూసింది. ఎవరూ కనిపించకపోవడంతో మనసు కాస్త కుదుటపరుచుకుంది. బస్సు దిగిన వాళ్లంతా పడవలో వెళ్లిపోయారు. ఎక్కడో చెదురుమదురుగా ఒకరిద్దరు మనుషులు మాత్రం కనిపిస్తున్నారు. ఎంత చదువుకున్నదైనా ధీమంతురాలైనా స్త్రీ సహజమైన పెరుకు వదలక దిక్కులు చూస్తుంది. అంతలో పడవలోంచి దిగిన జనం నుంచి ఒక పిల్లల తల్లి సామాను సరంజామాతో అటే వచ్చింది. ఆ చెట్టు కింద నీడ ఉంటానా, తలోటి పట్టుకొచ్చిన రేకు పెట్టే చిన్న పక్క చుట్టు, అల్యూమినియం క్యారీను, 3-4 సంచులు, మరచెంబు ఇత్యాది సామానంతా అక్కడే పెట్టించి తను రేకు పెట్టి మీద కూలబడింది. 5 చిన్నపిల్లలు, ఏణర్థం ఏణర్థం తేడా ఉండొచ్చు. చేతిలో 10 నెలలో 11 నెలలో వయసున్న చెంటపిల్ల, అందరూ ఈసురోమంటున్నారు. చీపురు పుల్లలాటి చేతులు కాళ్ళు చొక్కాల్లోంచి పుచ్చకాయలా పొడుచుకొచ్చి పైకి కనిపిస్తున్న పొట్టతో గీపెట్టి ఏడుస్తున్నాడు 2 ఏళ్ల పిల్లాడు.
అంతకంటే అధ్వానంగా జడలు కట్టిన జుట్టు, ఏడ్చి ఏడ్చి నీళ్లు కారుతున్న ముక్కు, కళ్లతో పోరు పెడుతున్న చంటిపిల్ల వెళ్ళి ఆమె అలా కూచోగానే మీదపడ్డది. పాలిపోయి పీకిపోయిన మొహము, కాంతి విహీనమైన కళ్ళతో ఈ భూమి మీద పడ్డానికి సమయం కోసం ఎదురు చూస్తున్న మరో ప్రాణిని కూడా భరిస్తూ, కాయల బరువుతో సోలిపోతున్న తీగల చుట్టూ పిల్లలతో దిగులుగా కూర్చున్న ఆమెను ఆ పిల్లలు క్షణం కూడా కూర్చొనివ్వటం లేదు. అమ్మా ఆకలే అని ఒకరు, నీళ్లు కావాలే అని ఒకరు అని అడుగుతున్నారు ఆమెను. చంటిదైతే సరే సరే, అంతవరకు పరధ్యానంగా కూర్చుని ఉన్న మాలతి ఆ పిల్లల గోలతో ఈ లోకంలోకి వచ్చిపడ్డది. మాలతి ఎటువైపు చూసింది, దూరంగా జనాన్ని నింపుకుని వస్తున్న పడవ కనిపించింది. ఈసారి తప్పకుండా ఎక్కేయాలని తీర్మానించుకుని సిద్ధంగా ఉంది. సహజంగా ఆమె దృష్టి ఆ పిల్లల వైపు, ఆ తల్లి వైపు మళ్ళింది. చంటిది గుక్కపెట్టి ఏడుస్తున్నది. రెండేళ్లవాడు నేల మీద పడి దొర్లుతూ గొంతు చించుకుని మరీ ఏడుస్తున్నాడు. మరో నాలుగేళ్లది పెద్దగా ఏడవకున్నా సన్నసన్నగా రాగాలు తీస్తున్నది. ఉండుండి అమ్మ ఆకలే ఆకలే అంటూ మిగతా పెద్ద పిల్లలిద్దరూ వాడిపోయిన మోహాలతో దిక్కులు చూస్తున్నారు. వీళ్ళందరినీ సముదాయించలేక, చంటిదాన్ని ఊరుకోబెట్టలేక సతమతమైపోతున్నదా తల్లి. ఉండవే తల్లి, ఎందుకలా ఏడ్చి ఏడ్చి ఈదైపోతావు, పాలన్న కలిపి అఘోరిస్తానుండు అంటూ లేచింది. ఒరే ఆ సంచి ఇలా తేరా, ఓసే ఆరేళ్ళొచ్చాయి ఆడపిల్లవి, చంటిదాన్న సముదాయించలేవటే అంటూ పిల్లాడందించిన సంచి అందుకుంటూ నాలుగేళ్ల దాన్ని చూసి, ఒసే నువ్వు కూడా ఏడుస్తున్నావు, ఉన్న పలానా ఆకలంటే ఏం పెడతానని అంటూ మరచెంబులోని నీళ్లు, పొట్లాల్లో ఉన్న పాలపొడి చక్కెర వేసి ఆ పాలు కలిపే శక్తి కూడా లేనట్టుగా నీరసంగా కలుపుతుంది నేల మీద కూలబడి. నాలుగేళ్లది రెండేళ్లవాడు ఏడుపు శృతి ఇంకా ఎక్కించారు. మీ ఏడుపులు కాస్త ఆపండరా, ఒసే ఆ మొండని ఇలా ఇచ్చి వాణ్ణి సముదాయించవే, సముదాయించవు, నువ్వు కూడా ఏడు అయితే, అందరూ కలిసి ఏడవండి నా జీవితానికి, ఇదంతా నా చావుకొచ్చిందిరా భగవంతుడా, ఆ చావు తొందరగా వచ్చిన హాయిగా ఉండును గదరా తండ్రి అని అనుకుంటూ లోకంలోని బాధ నిరాశ దుఃఖము అన్ని గూడు కట్టుకున్నట్టున్న ఆ కాంతి విహీనమైన పెద్ద పెద్ద కళ్ళల్లో నీరు చిప్పులుతుండగా బరువుగా లేచి సంచిలోంచి సీసా తీస్తున్న ఆమె మీదే నిలిచిపోయాయి మాలతీ చూపులు. జాలుతో మనసు కరిగింది. పాలసీస కనిపించగానే ఎగబడుతూ తననెత్తుకున్న ఆరేళ్ల పిల్లని కోపము ఆకలి కొద్దీ రక్కసాగింది చంటిది. నొప్పెట్టి ఆ పిల్ల కూడా ఏడుపు లంకించుకుంది. అబ్బబ్బా విధవ పిల్లలు దరిద్రపు గోల, పాడు బతుకురా బాబు అంటూ తల గట్టిగా పట్టుకుందామే. ఇదంతా రెప్పవాల్చకుండా చూస్తున్న మాలతి మనసంతా విచిత్ర భావాలతో నిండిపోయింది. ఉన్న గూబులకి మరో దిగులు తోడైంది. అబ్బా ఆ పిల్లలతో ఏమిటి అవస్థ, బల్లిలా అంత పాలిపోయి ఎంత నీరసంగా ఉందా మనిషి. చూస్తుంటే ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేదని తెలుస్తూనే ఉంది. పురుళ్లతో కష్టాలతో అంతా హరించుకుపోయి ఇలా నలిపి పారేస్తున్న పువ్వులా అయిపోయింది కాబోలు. అయితే నేను ఒకనాటికి ఇలాగే తయారవుతానా అనుకుంటుంటే భయమేసింది, ఒళ్ళు చెలదరించింది. ఇంతలో విపరీతంగా గించుకుంటూ ఏడుస్తున్న చంటి పిల్ల కాస్త పెద్ద పిల్ల పట్టు తప్పించుకు దబీమని పడి గుక్కపెట్టి మరీ ఏడవసాగింది. ఇది చూసిన మాలతి స్త్రీ హృదయం వెలవెల్లాడింది. గబుక్కున లేచి కిందపడ్డ పిల్లని పైకెత్తి ఒంటికంటుకున్న దుమ్ము దులిపి సముదాయించసాగింది. మాలతి పిల్లనెత్తుకోవటం చూసిన ఆమె, అయ్యో తల్లి మీరెత్తుకున్నారా ఆ మురికిదాన్ని, ఒళ్ళంతా మట్టి దుమ్ము అదీను అంటూ కంగారు కంగారుగా వచ్చి మాలతి చేతిలోని పిల్లనందుకుంటూ, మీ చీరంతా పాడైపోయిందేమో తల్లి అంది నొచ్చుకుంటూ. పర్వాలేదు గాని పాపం, పాపకి దెబ్బేమన్నా తగిలిందేమో చూడండి ముందు, కిందంతా రాళ్ళు కంకరాళ్ళు ఉన్నాయి అంది మాలతి జాగ్రత్తగా చూస్తూ. పిల్ల ఒళ్ళు తల అంతా చూసి, అబ్బే దెబ్బేమీ తగలలేదండి అంటూ పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలసీసా పేక నోటికందించింది. అంతవరకు ఒట్టి ఆకలి ఆకలి అంటూ రాగం తీస్తున్న పిల్ల క్యారేజీలోది పెట్టు క్యారేజీలోది పెట్టు అంటూ మరో చరణం అందుకుంది. ఇప్పుడు ఎలాగే, బస్సు ఎప్పుడు వచ్చేస్తుందో ఏమిటో, స్టేషన్కి వెళ్ళిన తర్వాత తిందులు గానిలే కాసేపేగా అంటూ మాలతి వంక తిరిగి, ఒట్టి అల్లరి పిల్లండి ఇది, ఒకటే గోలా వేళ్లతో, పాపం ఎవరో గాని ఎంత జాలిగుండె తల్లి మీది, చూస్తే చదువుకున్న వారిలా ఉన్నారు, ఏమీ లేని వాళ్ళైతేనే తెగ నీలికేది, అందుకే అన్నారు అన్నీ ఉన్న విస్తరి అణిగే ఉంటుందని అంటూ ఎప్పటినుంచో పరిచయం ఉన్నదానిలా మాలతికి దగ్గరగా కూర్చుంది మాట్లాడుతూనే. అంతలో పడవ వచ్చింది, జనం పరిగెత్తారు. మాలతి కూడా లేచి, వస్తానండి మీ రాకతో నాకెంతో సహాయం కలిగింది అంటూ గబగబా పడవ వైపుకి బయలుదేరింది.
నిజానికి మాలతి ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు ఆ రౌడీలను చూసి భయం అనిపించి తటపటాయిస్తున్న సమయంలోనే సరిగ్గా ఆమె పిల్లలతో వచ్చి తనకెంతో ధైర్యం కలిగించింది. ఏ ఊరికెళ్ళాలమ్మా? మా బస్సు వచ్చేదాకా తోడుంటావనుకున్నానే, వెళ్ళిపోతున్నావా? ఎవరికెవరులే అంటూ అని ఏదో అంటున్నా వినిపించుకోకుండా గబగబా పడవ వైపుకు వెళ్ళింది మాలతి. అప్పటికే పడవ బత్తి అయిపోయి కోళ్లపుట్టలు మేకపిల్లలతో సహా కిటకిటలాడుతుంది. ఎలాగో ఎక్కేద్దామనుకుని దగ్గరికి వెళ్ళింది మాలతి. ఏ నిలబడి ఇంగే ఇంగిప్టాడ ఎత్తవు, ఆపేదా వల్ల జాక ఉండుండే, ఇంక చార మొక్క అయితే బార్ల పడేను, ఈసరికి ఎత్తు ఉండు అంటూనే పడవ వదిలేశారు పడవ వాళ్ళు. మాలతికి ఏడుపు వచ్చినంత పనైంది. ఉసూరుమంటూ మళ్ళీ చెట్టు నీడకు చేరింది. ఆమె లేచిపోయిన చోటులో కూర్చుని ఉన్న పెద్ద పిల్ల ఆమెను చూడగానే లేచి చోటిచ్చింది. మంచి పాపవి అంటూ ఆ పిల్ల బుగ్గనిమిరి బండ మీద చెతికిలబడ్డది. ఇక మొదలు పెట్టిందామె. ఏమ్మా, పడవ వెళ్ళిపోయిందా? ఏ ఊరికెళ్ళాలి? ఒట్టి మనిషి కాదు కదా, ఒంటరిగా వెళుతున్నారా? తీసుకెళ్లటానికి మీ పుట్టింటి వాళ్ళెవరూ రాలేదా? ఒంటరిగా దూర ప్రయాణం చేయకూడదమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు. ఏ వేళ ఎప్పుడెలా ఉంటుందో, ఇక నా సంగతి అంటావా? ఇదేం మొదటిది రెండోది కాదుగా, పైగా నాకు ఈ పిల్లలే తోడుకూడాను. నాకేం పర్వాలేదు, నువ్వు తొలిచూలు మనిషిలా ఉన్నావు, ఇలా వెళ్ళకూడదు. లోకంలోని జీవితానుభవాన్నంతా జీర్ణించుకున్న ముసలి ముత్తైదువులా మొహం పెట్టి అన్నదామే. తీరా చూస్తే వయసు కూడా ఎక్కువగా ఉన్నట్టు లేదామెకి. తనకంటే కొన్నేళ్లు పెద్దదై ఉండొచ్చు. వయసుకి మించిన బాధలు పరిస్థితులు తెచ్చిపెట్టిన ఆ కాలపు పెద్దతనం వచ్చి ఆవరించుకున్నట్టుంది ఆమెను చూస్తుంటే. తమ ఏడుపుల్ని కూడా మానేసి మాలతికేసి వింతగా చూస్తున్నారు పిల్లలు. పాలు కడుపులో పడేసరికి ఏడుపుకి వాయిదా వేసిన పాపని ఒళ్ళో పడుకోబెట్టుకుని జోకొడుతున్న ఆమెకి ఏదో జవాబు చెప్పబోయింది మాలతి. అంతలో వెళ్ళి కాస్త దూరంలో ఏవో తినుబండరాలు అమ్మేవాడు కనిపించేసరికి నాలుగేళ్లది ఆకలి అంటూ పాట మళ్ళీ ఎత్తుకుంది. రెండేళ్లవాడు అవి కొని పెడతావా, కింద పడి దొరలనా అన్న పోజు పెట్టి అమ్మేవాడు వంక చెయ్యి చూపిస్తూ అమ్మా అది కావాలే అంటూ మరిచిపోయిన ఏడుపు మళ్ళీ లంకించుకున్నాడు కీచుగొంతుకుతో. పెద్ద పిల్ల మటుకు ఆ కొత్తేమీ తనకిచ్చిన మంచి పాప బిరుదు పోగొట్టుకోవటానికి ఇష్టం లేక ఏమీ అడగకుండా ఊరుకుంది. మొత్తానికి పిల్లలందరూ ఆ తినుబండరాల వైపే ఆశగా చూస్తున్నారు. బాలేపండు బాలేపండు, మండరలం ఒగ్గన్నే, ఒడివడే, మేన్సికాయి, దాని బిస్కెట్, నించిహుళి అమ్ముకుంటున్న పిల్లలు ఈ పిల్లల వాలకం చూశారేమో రయ్యమంటూ వచ్చేసి చుట్టుముట్టారు. ఆ పిల్లలకి అవి కొన్ని పెట్టాలనిపించింది మాలతికి. అమ్ముతున్న వాళ్ళంటున్నదేమిటో అర్థం కాలేదు. దగ్గరకు పిలిచింది. ఆజంగిడీల్లోనూ తట్టల్లోనూ ఉన్నవేమిటో చూద్దామని. వాళ్ళు రాగానే ఆజంగిడీల మీద ఎగబడుతున్న పిల్లల్ని కనుసైగులతో మందలించాలని, తమలేమి పరిస్థితిని కప్పిపుచ్చుకుని గౌరవం కాపాడుకోవాలని ఆ తల్లి పడుతున్న అవస్థ చూస్తుంటే మాలతి మనసు ద్రవించిపోతుంది. కానీ ఆ పిల్లల ఆకలి మొహాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. ఆమె ఏమనుకుంటుందోనని కాసేపు తటపటాయించింది. తర్వాత వాళ్ళమ్ముతున్న బాలేపండ్లు అంటే అరటిపళ్ళు, మండరళ్ళు ఒగ్గరనే అంటే పోపులో వేసిన మరమరాలు బిస్కెట్లు అవి కొని పిల్లలకు పెట్టింది. వాళ్ళు ఆవురావురుమని తింటుంటే సంతృప్తిగా చూసింది. తర్వాత ఆమెకు కూడా నాలుగరటిపళ్ళు ఇవ్వబోయింది. అప్పటికే అవమానంతో మొహం చిన్నబుచ్చుకుని ఉన్న ఆమె, వద్దండి, ఇప్పటికే బోలుడు ఖర్చు పెట్టారు, మళ్ళీ నా కూడానా? ఏం పిల్లలో కానీ చెబితే వినరమ్మా, ఊరు చేరుకునే వరకు చేడీబడి తినకండర్రా, జబ్బు చేస్తుంది, అక్కడికెళ్ళాక నాన్నగారు అన్నీ కొని పెడతారు అని చెప్పలేదట్రా మీకు, మరీ లేకి విధవలైపోతున్నారేమిట్రా కర్మ అంటూ పిల్లల్ని మందలించింది. కానీ వాళ్ళకి ఆమె ఆరాటం ఏమర్థమవుతుంది? వాళ్ళ ఆకలి తీరింది, అంతే వాళ్ళకు కావలసింది. మాలతి బలవంతాన ఆమెకి అరటి పళ్ళిచ్చి తను రెండు తిని నీళ్లు తాగింది. ఆ పిల్లలెవరికి ఒంటి మీద సరైన గుడ్డ లేదు. ఆమె కట్టుకున్న చీరకి కూడా అక్కడక్కడ కుట్లున్నాయి. మెల్లో నల్లపూసల్లో మంగళసూత్రాలు, మొహాన పెద్ద కుంకుమ బొట్టు, చేతులకి రబ్బరు గాజులు, పాతవి కొత్తవి కలగాపులకంగా ఉన్నాయి. సన్నగా పొడిగ్గా నడివీపు నంటి పెట్టుకుని ఉన్న జడ, ఇవి ఆమె అలంకారాలు. పలహారాలు ముగించిన పిల్లలు నీళ్లు కావాలని గోల మొదలుపెట్టారు. ఒళ్ళో ఉన్న పిల్లని ఎత్తుకుని నీళ్లు తేపటం కోసం లేవబోయిందామే. మీరు కూర్చోండి, నేను తెస్తాను, ఆ చెంబిలా ఇవ్వండి అంటూ లేచింది. నే తెస్తా చెంబు అంటూ ఎనిమిదేళ్లవాడు కూడా బయలుదేరాడు. వాణ్ణి కూడా వెంట పెట్టుకు వెళ్ళి నీళ్లు తేటగా ఉన్న చోటు చూచి ఏట్లో నీళ్లు ముంచుకొచ్చింది.
ఉండుండి పడవ వస్తుందేమోనని దృష్టి సారించి చూస్తూ కాసేపు నిలబడి నీళ్లు చెంబామెకిచ్చి కూర్చుంది. మళ్ళీ ఆమె మొహమాట పడుతూ చెంబునందుకుని, ఇదేమన్యాయం తల్లి, నీ చేత చాకరీ చేయించుకుంటున్నానేమిటి పాపిష్టిదాన్ని అంది. పిల్లలందరికీ నీళ్ళిచ్చి తను కాసిని తాగింది. మాలతికివ్వబోతే ఏట్లోనే తాగి వచ్చానని, ఇప్పుడిక వద్దని అంది. అంతలో పిల్ల నిద్రపోవటంతో సంచిలో ఉన్న పాతగుడ్డ తీసి ఇసుక మీద పరిచి పండేసి తాను ఆ పక్కనే నడుం వాలుస్తూ, అయితే ఏ ఊరికి వెళతానన్నారు అంది. మాలతికి నవ్వొచ్చింది. తాను ఏ ఊరికి వెళ్తానని చెప్పనేలేదు అసలు. మాలతి జవాబు చెప్పకముందే మళ్ళీ తనే అందుకుని, ఏం ప్రయాణాలో ఏమిటోనమ్మా, ఎప్పుడా ఊరికి వెళ్ళి పడతామో, అసలు ఎలా వెళతామో అంతా అగమగోచరంగా ఉంది అంది దిగులుగా. ఇంతకీ మీరే ఊరు వెడుతున్నారు అని అడిగింది. నెల్లూరికమ్మా అందామే. నెల్లూరికే అంటూ సరిగ్గా సర్దుకు కూచుని, నెల్లూరులో ఎవరింటికి కుతూహల రేకెత్తగా అడిగింది మాలతి. ఎవరింటికి కాదమ్మా, మా వారు అక్కడున్నారు, అందుకే వెడుతున్నాము హుషారుగా అంది. పిల్లవాడి తల నిమురుతూ ఆ క్షణంలో ఆ మొహం మీద కనిపించిన ఆశారేఖ తాలూకు కాంతి చూసి ఆశ్చర్యపోయింది మాలతి. మీ వారికి అక్కడ ఉద్యోగమా? ఇంకా ఉద్యోగం రాలేదట, మొన్ననే చదువు పూర్తయింది, ఉద్యోగం ప్రయత్నాల్లోనే ఉన్నారట. అలాంటప్పుడు మీరు ఈ చిన్నపిల్లలతో ఇంత శ్రమపడి ఇప్పుడు ఎందుకు వెళుతున్నట్టు? అసలు ఇందరు పిల్లల తండ్రికి ఇప్పుడు చదువేమిటండి? ఇంకాను ఏం చేయటం చెప్పండి, పరిస్థితులు అలా వచ్చాయి, ఆ చదువు ఇప్పటికీ ముగిసింది మరి. అయితే మీ ఆయన చదువు పూర్తయ్యేదాకా ఈ పిల్లలతో నానా బాధలు పడుతూ ఈదుకొస్తున్నారన్నమాట, సానుభూతి నింపిన స్వరంతో అంది మాలతి. ఏదో అవస్థ పడకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి, ఊళ్ళో వాళ్ళందరికంటే పెద్దమ్మాయి, అత్తగారు కూడా ఉన్నారు, అత్తగారికి తోడుగా తాను నుంచి వీళ్ళని తీసుకొచ్చాను, వీళ్ళను వదిలివేస్తే ఆమె వేగలేరు, అదీకాక పెద్దవాళ్ళిద్దరూ నా కాస్త సాయంగా కూడా ఉంటారని. అయితే ఇన్నాళ్ళు ఎలా గడిచింది? ఆయన బిఏ అయిన తర్వాత మా ఊళ్ళోనే ఓ భారీ సిఫార్సుతో ఓ స్కూల్లో టీచర్గా పనిచేశారు. తర్వాత అలాగే ఉంటే ఎదుగు బొదుగు ఉండదనుకుని బీఈడీఓ అదేదో చదవాలనుకుంటే నెల్లూరులో సీటు వచ్చిందట, అక్కడికి వెళ్ళారు. అదేదో పాస్ అయితే జీతం పెరుగుతుందటగా, పరీక్షలయ్యి 2 ఏళ్ళైనా అక్కడే ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నారట, అందుకే అక్కడే ఉండిపోయారు. అరే ఏమిటన్నారు, నెల్లూరులో బీఈడీ చదువుతున్నారా, పేరేమిటండి? ఆసక్తిగా అడుగుతూ మళ్ళీ అంతలోనే సర్దుకుని, అన్నట్టు పేరు చెప్పరు కదూ అంటూ నవ్వుతూ, మీ నాన్నగారి పేరేమిట్రా అంది పిల్లలతో. నేను చెబుతానండి మరే అంటూ పెద్ద పిల్లవాడు చెబుతుండగా, గోపాలరావు గారు అంటూ చిలకలా పలికింది పాప. అలాగా, తమాషాగా ఉందే అంటూ తనలోనే నవ్వుకుంది మాలతి. అంతలో తల్లి, పిచ్చి కొంక, ఇంటి పేరు చెప్పకుండా పేరు చెబుతారటే ఎక్కడన్నా అంటుంటే పెద్దవాడు గబుక్కున చెప్పేశాడు ఇంటి పేరు. ఉలిక్కి పట్టది మాలతి. మళ్ళీ తమ క్లాసులో 2 గోపాలరావులు ఉన్నట్ట, అతను కూడా జి గోపాలరావే అయినట్టు జ్ఞాపకం వచ్చింది. జి అంటే ఏమిటండి అంది. గణితం గట్టిగా అన్నాడు పిల్లాడు. మరీ మరీ అడిగి అదే జవాబు పొందిన మాలతికి మతిపోయింది. అసలు ఆ మాట వినపడుతున్న తన చెవుల్ని తనే నమ్మలేకపోతుంది. ఎంతకీ ఈ చేదు నిజం నిజమై ఉంటుందన్న విషయాన్ని ఆమె మనసు ఓ పట్టాన ఒప్పుకోవటం లేదు. ఏది నిర్ణయించుకోలేని అనిశ్చిత సందిగ్ధ పరిస్థితిలో పడి కొట్టుకుపోతుంది. అందంగా అమాయకంగా కనిపించే భర్త మొహము, నిష్కల్మషంగా స్థిరభావాలని సూచించేటట్టుండే ఆ కళ్ళు తలుపుకి వచ్చినప్పుడల్లా తన ఆలోచనలకి అర్థమే లేదనిపిస్తుంది. అలా ఆలోచిస్తుంటే చట్టుకున్న ఓ ఆశారేఖ తడుక్కమంది. ఒకవేళ ఆయన ఊరు వీళ్ళ ఊరు వేరే అయి ఉండవచ్చు, అతను నేను కాలేజీలో చేరక ముందే పాస్ అయిపోయి ఉండవచ్చు. ఓకే, ఇంటి పేర్లు పేరు కలవాళ్ళు ఎంతమంది ఉండటం లేదు, నేనింకా వాళ్ళ ఊరు పేరు అడగనేలేదుగా. ఛీ, ఇంతలో ఆయన గురించి ఎన్నెన్ని అపోహలు పడ్డాను, ఆయన్ని దేవుళ్ళాటి ఆయన గురించి ఎన్నెన్ని దురాభిప్రాయాలు ఏర్పరచుకున్నాను అనుకుంటూ, ఏమండి అంటూ ఆమెతో ఏదో అనబోయింది. అంతలో అప్పుడే వచ్చిన బస్సు దిగి ఓ ముసలామె ఓ అమ్మాయి వీళ్ళు కూర్చున్న చోటకే వచ్చారు. ముసలామె గొంతు కంచుగంటలా కంగున మోగింది వాళ్ళని చూడగానే. ఎవరిది, శారద కదూ, ఓసి శారదాంబవి కదటే అంటూ ఇంకా దగ్గరికి వచ్చి యగదిగా చూసింది. ఆహా శారదే, ఎక్కడికే ఇలా పిల్లాజల్లా అందరినీ వెంటేసుకుని గంతా బొంతాతో ఇలా బయలుదేరావు అంది ఏదో సానుభూతి చూపిస్తున్నట్టు మొహం పెట్టి. అదే మా ఊరు నుంచేనండి అంది శారద ఇబ్బందిగా ఫీల్ అవుతూ తడబడుతూ ఏదో తప్పు చేసిన దానిలా చూస్తూ. అదేనే, మీ ఊరు నుంచేలే, ఎక్కడికి ఏ ఊరికి వెళుతున్నావు అని అడుగుతున్నా
అందామే. అదేదో తను తెలుసుకు తీరావలసిన విషయమైనట్టు ఒత్తి ఒత్తి పలుకుతూ, ఆయన నెల్లూళ్ళలో ఉన్నారు కదండి, అక్కడికి వెళుతున్నాం. శారద మాటలు ఇంకా పూర్తవనే లేదు, అందుకుంది ముసలామే. అయితే ఇప్పటికైనా మీ ఆయన కుదురుగా ఉన్నట్టేనా? ఆ ఊరికేదో చదువుకి వెళ్ళాడని, పాసై వచ్చి ఏదో తవ్వి తలకెత్తుతాడని మీ అత్తగారు తెగ మురిసిపోతుందిగా. ఏదన్నా నౌకరీ వెలకబెడుతున్నాడా? ఇంకా చదివేనా? అయినా ఆమె వాగ్దటి అలా సాగిపోతూనే ఉంది. మధ్యలో పిన్నిగారు అంటూ ఏదో చెప్పబోయింది, ఆమె వినిపించుకోలేదు. నాకంతా తెలుసులే, నువ్వు ఊరుకుందు కన్న తల్లిని కట్టుకున్న పెళ్ళాన్ని వాడెన్నడూ సుఖపెట్టాడు గనక. పైగా వాడి చదువులకని, నీ పురుడు పుణ్యాలకని, రోగాలకని ఉన్న కాస్త చెక్క అమ్మేసి అంతా ఊడ్చిపెట్టుకుంటువి అన్నట్టు వాడి ఈ మధ్య ఉత్తరాలు రాయటం కూడా మానేశాడటగా. రోషంగా ఇదిగో పిన్నిగారు అంటూ ఏదో అనిపోయింది ముసలమ్మే సందివ్వందే. నేనంతా విన్నాను లేదు, ఈ మధ్య 7-8 నెలల నుంచి ఇంటికి కూడా రావటం లేదటగా. ఎందుకొచ్చిన ఎంఏలు బిఏలు చెప్పు, అంతా చదివి వాడు చేసిన నిర్వాకం ఏముంది? ఇదిగో ఈ పెళ్ళం పిల్లల్ని చింపిరిగుడ్డలతో కూటికి మొహం వాచేలా వదిలేయటమేగా. ఈ భాగ్యానికి నా కొడుకులకి చదువబ్బలేదని ఆ పెద్దమ్మకు ఎంత అలుసో. పెద్ద గొంతేసుకుని గెలగెల గచ్చపొదల మాట్లాడేస్తున్న ఆమె వాగ్దాటి, ఏమండి ఇక చాలించండి అని అంతకంటే పెద్ద గొంతుతో శారద వేసిన కేకతో టక్కున ఆగిపోయింది. అవమానంతోనూ కోపంతోనూ జేబురించిన మొహంతో విసురుగా లేచి నిలిచింది శారద. ఎందుకండి అంతలా నోరు పారేసుకుంటున్నారు? మాకు ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత కూడికి గుడ్డకు వాచిపోయినా మీ గుమ్మం ముందొచ్చి నిలబడి చెయ్యి చాపి ఎన్నడూ అడుక్కోలేదే. ఏదో చేతనైంత ఒకరికి ఉపకారం చేశామే కానీ అపకారం చెయ్యలేదే. ఎందుకిలా మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు? ఆ రోజు పిల్లాడికి ప్రాణం మీదకొచ్చినప్పుడు ఇంజెక్షన్ కోసం ఓ 5 రూపాయలు కావాలని నేను వద్దంటున్నా వినకుండా అత్తగారు మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ధాన్యం అమ్మిన డబ్బు 100కి 100 చేతిలో ఉంచుకుని మీరేమన్నారు? పైసా బాకీ ఉంచుకొని వాళ్ళమని తెలిసి ఆ 5 రూపాయలు బదులిపెట్టడానికి మనసొప్పక లేదు పొమ్మనలేదు. పైగా ఏవో కష్టాలు బాధలు ముంచుకొచ్చి పైసా లేకుండా ఖర్చు అయిపోయిందన్నారు కదా. అలాగే ఎవరి సంసారాల్లో అవకతవకలు బాధలు వారికి ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్లే అనుభవిస్తారు. మధ్యన ఇంకొకరికెందుకు కంఠశోష? మా వారెలాంటి వారైనా నడివీధిన నలుగురెదుట మీరెలా నోటికొచ్చినట్టు అనటం బాగలేదు. రోషం పట్టలేక గబగబా దొలిపేసింది శారద. అన్నా అన్నా, ముచ్చులా ఉండేదానివి, ఎంత నోరొచ్చిందే నీకు. ఏదో పిల్లలు గలదానివి, ఆడకూతురివి, అవస్థపడుతున్నావు కదా అని అది మీ అత్తగారు మా వేలు విడిచిన మేనమామ బావమరిది అత్తగారింటికి చుట్టం కదా అని ఆపేక్ష కొద్దీ మాట్లాడాను కానీ లేకుంటే నాకేం పట్టిందే అనేసి తన పక్కనున్న పిల్లలతో, అసలు ఇదెవరో తెలుసటే కాంతం నీకు, అవతల వీధిలో ఆ ముసలమ్మ నర్సమ్మ లేదు, అదే ఆ ఆంజనేయులు గుడి చుట్టూ రోజు ప్రదక్షిణ చేస్తుంటుందే చూశావు, ఆమె కోడలు అంది. ఎవరు నాకు తెలియదు గాని మనం పోదాం పద అమ్మమ్మ అంది ఆ పిల్ల. అదేమిటే తెలియదంటావు, ఆ గోపిగాడు లేడు, ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఇదివరకు నువ్వు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాడులే, వాడి పెళ్ళమిది. వాడు బాగుంటాడని మీ అక్కయ్య నివ్వాలని తెగ ఉబలాట పడేది మీ అమ్మ. నేనుండబెట్టి కానీ లేకుంటే మీ అమ్మ దాని గొంతు కోసి ఉండేది. వీళ్ళ బతుకులు ఆ ఊళ్ళో ఎవరికి తెలీదు అంది ఆ ఊరి పేరు చెప్పి. అబ్బబ్బా పోనిద్దు, మనకెందుకు, వెళదాం పదా అంటూ మనవరాలు లాకెళ్లబెట్టగాని లేకుంటే ఆమె ఇంకా ఎంతసేపైనా అలా మాట్లాడుతూనే ఉండేది. ఎలా అయితేనేం పోతూ పోతూ వెయ్యవలసిన నిప్పు రవ్వ వేసేపోయింది ముసలామే. ఆ ఊరి పేరు విన్న మాలతి నిశ్చష్టురాలయ్యి చెట్టుకలాగే చేరపడిపోయింది. కళ్ళు మూతలు పడిపోయాయి. అయ్యయ్యో అదేమిటి తల్లి, ఇంతలో ఇలా అయిపోయారు, వడగాని తగిలిందా? ఎప్పుడు తిన్న తిండో ఏమిటో పాపం, ఒట్టు మనిషి కూడా కాదు అంటూ కంగారు పడుతూ లేచి లోటాతో నీళ్లు తీసుకుని మొహం నీళ్లతో తుడిచి లోటా నోటికందించింది. కొద్ది కొద్దిగా నీళ్లు తాగి తెప్పరెళ్ళింది మాలతి. ముసలామె మాటలు చెవుల్లో గింగురుమనసాగాయి. ఆ మాటలన్నీ ఆకలింపు వస్తుంటే భయంతోనూ కోపంతోనూ ఒళ్ళు జలదరించసాగింది. భూత వర్తమాన భవిష్యత్ చిత్రాలు మనోనేత్రాల ముందు చకచకా సాగిపోసాగాయి. ఏమ్మా కళ్ళుగాని తిరిగాయా? వెళ్ళి చన్నీళ్లతో మొహము చేతులు కడుక్కురండి, హాయిగా ఉంటుంది అన్న మాటలు మెత్తగా వినిపించాయంతలో కళ్ళు తెరిచి చూసింది. తన పక్కనే నిలబడి ఉన్న శారద కనిపించింది. ఆమె మొహానికేసి చూసింది. అలా చూస్తూ ఉండిపోయింది కాసేపు. ఆ మొహాన్ని చూసినట్లల్లా మాలతి హృదయంలో సానుభూతి, జాలి, దుఃఖము, కోపము మొదలైన అన్ని భావాలు నిండి తీవ్ర వేదనగా మారి
వేధించడం ప్రారంభించాయి. పరిపరి విధాల ఆలోచనలు ముసురుకోసాగాయి. తను చదివిన ఏదో కథలో ఓ భారత నారీమణి భర్త కోసం, పిల్లల కోసం తనువు, మనసు, సర్వస్వము ధారపోసి ఆఖరికి ప్రాణాలు కూడా సమర్పించటానికి సంసిద్ధమవుతుంది. ఈమెను చూస్తుంటే ఆ ఆదర్శ గృహిణి మనసులో మెదలసాగింది. అలాంటి కథలు చదివినా, సినిమాలు చూసినా మంజరి, రజియ, రాధిక అందరూ దాని గురించి చర్చించుకునేవారు. కథల్లో, సినిమాలలో తప్ప అలా ప్రాణాలు, గీణాలు అర్పించే పతివ్రతామ తల్లులు నిజ జీవితంలో ఉండరని తను, రాధి వాదించేవాళ్ళు. ఇప్పుడేమని చూస్తుంటే అలాంటి పతివ్రతలకి ప్రతీకలు ఇప్పటికీ ఉన్నారు అనిపిస్తున్నది మాలతికి. శారదిని చూచినప్పటి నుంచి ఆమె పట్ల ఓ విధమైన ఆత్మీయత, గౌరవభావము ఏర్పడసాగింది మాలతికి. ఆ కాసేపటిలోనే ఆమె మొహాన ఆవరించిన దిగులు, విచారము, పిల్లలకి తను తినుబండరాలు కొనిపెట్టినప్పుడు ఆమె మొహాన ప్రతిఫలించిన అభిమానము అన్నీ గమనించింది మాలతి. అన్నిటికంటే భర్తని వెతుక్కుంటూ పిల్లలతో, గర్భభారంతో అంత దూరం వెళుతున్న శారదికి భర్త మీద ఉండే గాఢ ప్రేమ, దృఢ విశ్వాసము, ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆ కన్నులలో కాంతిరేఖలు చూస్తుంటే మాలతి హృదయం ఏమిటోలా అయిపోతుంది, కరిగి నీరవుతుంది. మరుక్షణంలో క్షణిక క్రోధంతో మండిపోతుంది. అంతలో ఏదో అసూయలాంటి భావం మెదిలి మాయమవుతుంది. ఒకవేళ ఇదంతా నిజమే అయితే ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఇంకా సందేహం ఎందుకు? నిజమే. అలా అయితే ఇంత అమాయకురాలికి అంత ద్రోహం జరిగిందా? అది పగవాళ్ళకి కూడా మేలు కోరే తన మూలాన ఎందుకిలా జరిగింది? అయ్యో అనుకుంటూ ఆమె తల్లడిల్లిపోసాగింది. భగవాన్, ఏమిటి ఘోరమంతా? ఏం చెయ్యాలిప్పుడు? ఇంకేం దారి? ఏమిటి నా కర్తవ్యం? ఇదంతా కళ కాదా అనుకుంటూ తిరిగిపోతున్న తలని గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఇంతలో వెక్కివెక్కి ఏడుస్తున్న చప్పుడు విని కళ్ళు తెరిచింది. శారద కుమిలి కుమిలి ఏడుస్తుంది. పైటి చెంగు మొహానికి అడ్డం పెట్టుకుని అది చూసిన పిల్లలు కూడా ఏడుపు లంకించుకోబోతున్నారు. మాలతికేం చేయాలో తోచలేదు. తన బాధ తనకుండగా తన బాధకి మూలమైన ఆమెని వెళ్లి ఓదార్చటానికి ఆమె మనసు క్షణం తటపటాయించింది. ఇదేమిటి, నా బాధకు ఆమె కారణమా? ఆమె పడుతున్న ఈ కష్టాలకి నేను కారణమా? ఆమె నాకేదో ద్రోహం చేసినట్టు ఇలా ఆలోచిస్తున్నానేమిటి? మిగతా విషయాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఆమెని ఊరడించవలసిన బాధ్యత నాకెంతైనా ఉంది అని నిశ్చయించుకుంది. శారద దగ్గరికెళ్ళి, ఏమండి శారద గారు, ఇదిగో ఎందుకు అలా బాధపడుతున్నారు, ఇలా చూడండి అంటూ పలకరించింది. విన్నారు కదమ్మా ఇంతేసేపు ఆమె వాగిన మాటలు? అవన్నీ ఆమె ఏదో మా మీద ఆపేక్ష కొద్దీ అన్న మాటలు కాదమ్మా. మేమంటే ఎగతాళి తల్లి, వేళా కులము ఎగతాళినమ్మా. వీళ్ళకంతా కాస్త చితికిన సంసారాలంటే ఎంత అలసో చూసావా? ఆయన ఇటీవల ఊరికి రాని మాట నిజమే, ఉత్తరాలు తగ్గించటము నిజమే. అయితే మటుకు వీళ్ళంతా మమ్మల్నేమన్నా పోషిస్తున్నారా చెప్పు అంది కళ్ళు తుడుచుకుంటూ. దీంతో ఆయన అక్కడి నుంచి బయలుదేరిన మనిషి ఊరికి కూడా రాలేదన్నమాట. మరి ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు అనుకుంటూ దారి తెన్ను కానని అంధకారంలో, అగాధంలో తడుముకుంటున్నట్టు ఫీల్ అవుతూ కదలా మెదలకుండా కూర్చునిపోయిన శారదకి మాటలు లేలగా చెవిన పడసాగాయి. ఈ మధ్య ఆయన ఊరికి రావడం కాస్త ఆలస్యమైందా? ఇదిగో ఇది వరుస. ఊళ్ళో అప్పుడే గుసగుసలు. రావటమే లేదటగా అని ఒకరు, వదిలేశాడు కాబోలు అని ఇంకొకరు నోటికొచ్చినవన్నీ అనేయటమే. ఇందరు పిల్లల తండ్రిని కూడా చూడరు. ఇంతకీ ఇదంతా మా కర్మలేవమ్మా. నేను ఒట్టి దరిద్రపు గొట్టుదాన్ని కనుకనే ఆయన కూడా నా దురదృష్టం కొట్టింది. లేకుంటే పరీక్ష పాస్ అవగానే ఉద్యోగం వస్తుందని రాగానే ఇల్లు చూసుకుని వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకెళ్తానన్న మనిషి ఓ ఉత్తరం ముక్క రాయలేదంటే అర్థం ఏమిటి? ఇంకా ఉద్యోగం రాలేదనేగా. ఎక్కడ ఆగకుండా చెప్పుకుపోతూనే ఉంది శారద. క్రమేణా తన ధోరణిలోంచి తేరుకుని ఆమె మాటల్ని ఆశ్చర్య కుతూహలాలతో వినసాగింది మాలతి. అప్పటికి బాగా చీకటి పడిసాగింది. అయోమయ స్థితిలో ఉన్న మాలతి పడవ మాటే మర్చిపోయింది. మాటల మధ్యలోనే బస్సు కోసం వెళ్లి చూసి వచ్చింది శారద. అది ఇంకా రాలేదు. వచ్చి కూర్చుని మళ్లీ ప్రారంభించింది శారద. తను ఉత్తరాలు రాయకున్నా నేను రాస్తూనే ఉన్నాను. బదులేలేదు. ఒకవేళ నా ఉత్తరాలు చదివి విసిగెత్తి చిరాకేసి ఆయన రాయటమే మానుకున్నారేమో అని అనిపిస్తున్నదిప్పుడు. పాపిష్టదాని, ఎప్పుడు రాసినా ఎవరో రోగమనో, తిండి లేక ఇంటిల్లి పాది పస్తులుంటున్నామనో, చేతిలో పైసా లేక తిప్పలు పడుతున్నామనో, ఇలాంటి గొడవలు తప్ప వేరే రాసేదాన్ని కాను. ఒక ఉత్తరానికి కూడా బదులు రాకపోయేసరికి ఆయన క్షేమం తెలియక నేను లోపలే కుమిలిపోతుంటే అత్తగారు, సరే సరే ఆమెకెంతని నచ్చ చెప్పను,
మాకు ఎవరు ధైర్యం చెబుతారు? ఇందాక వచ్చిందే, అలాంటి వాడు ఇంటికి వచ్చి తలో మాట అని పోవటమే కానీ ఆయన జాడ చెప్పిన వాళ్ళు కానీ ఇలా చేయమని సలహా ఇచ్చిన వాళ్ళు కానీ లేరు. ఒకసారి ఆయన కళ్ళారా చూసుకుంటే కానీ మనసు కుదుట పడదు. ఒంటరిగా ఏ అవస్థ పడుతున్నారో ఆ పరాయి ఊళ్ళో ఏ సుస్థి చేసినా ఆదుకునే దిక్కుండరు కదా. అందుకనే దేవుడి మీద భారం వేసి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఇలా బయలుదేరాను అంది ఆశ్చర్యంగా మాలతి. సరిగ్గా నేను ఇలా ఆలోచించుకునే కదా బయలుదేరాను. అయినా ఈమె ముందు నాదో లెక్క. ఇలా ఇద్దరికీ అందకుండా ఆయన ఏమైనట్టు? మాలతి మనసు ఆలోచిస్తూనే ఉంది, సారథి చెబుతూనే ఉంది. ఇలా తీరా ముందుగా బయలుదేరినా, ఇప్పుడు అంత దూరం వేళ్లతో ఎలా వెళ్ళి చేరుకుంటానా, ఎక్కడని వెతుక్కుంటానా అని భయమేస్తున్నది. అయ్యయ్యో, ఇదేమిటి, ఇంతసేపు ఏదేదో వాకి మిమ్మల్ని విసిగించాను కదూ. ఏమీ అనుకోకండి. ఏమిటో, ఎవరి దగ్గరన్నా ఇలా మనసులోని బాధ వెళ్ళబోసుకుంటే కానీ మనసు తేలిక పడదు. అందుకే కొత్త వారైనా చూడకుండా నా గొడవంతా మీ ముందు ఏకరువు పెట్టాను. ఛా, ఏమిటో, మరీ ఇలా అయిపోతున్నాను అంది శారద. ఆయన అప్పుడప్పుడు నువ్వు వట్టి పిచ్చిదానివే సారీ అనేవారు. ఆ మాట నిజమయ్యేలా ఉంది అంటూనే గాబరాగా లేచి నిలబడింది. అయ్యో, చీకటి కూడా పడిపోయిందమ్మా, మాటల్లో పడి బస్సు సంగతే మర్చిపోయాను అనుకుంటూ అటు ఇటు చూస్తుంటే ఓ కండక్టరు అటు వెళుతూ కనిపించాడు. ఫలానా ఊరికెళ్లే బస్సు ఇంకా రాలేదేం, బాగా చీకటి పడుతుందే అని అడిగింది. అరే, అదేమిటయ్యా, మీరు ఆ బస్సులో పోయేకి కూకుండ్రా. ఇప్పుడు ఆడుండంగా వింగా బస్సులు, ఇంగి పొద్దు రావు, ఇంకా స్టీకర్ అయితే అరుగోరు సుధారాదు, పిల్లలతో ఈ అడవిలో సీకట్లో యాడ కూకుండ్రు. అదిగో అరుగోలు, పదర్రి, నేను మాట్లాడి ఎక్కిస్తును అన్నాడు. ఆ మాత్రం పుణ్యం కట్టుకోనాయనా, మంచివాడివి, దేవుడులా వచ్చావు అంటూ హడావుడిగా పిల్లల్ని కేకేస్తూ సామాను సర్దసాగింది. ఇంకా నిశ్చలంగా నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచిస్తున్న మాలతి రాతి బొమ్మలా అలాగే కూర్చుని ఉంది. శారద ఆమె దగ్గరికి వెళ్ళి, లేండి లేండి, పడవ వచ్చేసింది అంటూ చెయ్యి పట్టుకు లేపింది. నేనా, నేనెక్కడికండి అంది విస్తుపోతూ మాలతి. ఎక్కడికేమిటి, మాతో పాటే. బయలుదేరిన వేళ ఎలాంటిదో ఏమిటో, మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మీరెటు ఏరు దాటి అవతలికి వెళ్లాల్సిన వారే గనక తెల్లారాక మీరటు వెళ్ళండి, మేమిటు వస్తాం అంది శారద. నేనా, నేను ఎక్కడికి రాను, వచ్చి ఏం చెయ్యను, దయచేసి మీరు వెళ్ళండి. నేను అదేమిటండి, మొహాలు చూసుకున్నా వేళా విశేషమేమిటో కానీ మిమ్మల్ని చూసినప్పటి నుంచి మా దగ్గర చుట్టాలని చూచినట్టుంది. ఇంతసేపు కలిసి ఉండి ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానా? అంతగా అయితే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను కానీ అంది శారద. అమ్మయ్యో, అంత పని చేయకండి. ఈ చలిలో చీకటిలో పిల్లలతో నాకోసం మీరు ఉండటమా? వద్దు వద్దు, పదండి, నేను వస్తున్నాను అంటూ అయిష్టంగానే బ్యాగు తీసుకుని లేచింది మాలతి. ఓ చేత్తో పిల్లనెత్తుకుని, మరో చేతితో క్యారియరు, రెండు సంచులు ఇమడక అవస్థలు పడుతున్న శారద చేతిలోంచి వాటిని తనందుకుని ఆమె వెనకాలే యాంత్రికంగా నడవసాగింది. పడవతనికి చెప్పి వాళ్ళని కూచోబెట్టి ఆ కండక్టరు వెళ్ళిపోయాడు. ఎలాగో పిల్లల్ని సామాన్ని సర్దుకుని కూర్చున్నారిద్దరు. పిల్లలకు ఆకలికి నిద్రకి సలుకులు ప్రారంభిస్తారేమోనని శారదకి భయంగా ఉంది. అల్లుబిల్లిగా ఆలోచనలు అల్లుకుపోతుండగా తనప్పుడున్న విచిత్ర పరిస్థితి తలుచుకునే కొద్దీ గుండెదడ ఎక్కువవుతుండగా కదలకుండా కూర్చుంది మాలతి. ఎందుకిలా చేశారు, నిజంగా ఆయన ఇంత పని చేసి ఉంటారా, ఇది సంభవమేనా అన్న ప్రశ్నలు ఉండుండు లేస్తూనే ఉన్నాయి. శారదాంబది క్షణమైనా మాట్లాడకుండా ఉండలేని స్వభావం. పిల్లని జోకొడుతూ ఏదో చెబుతూనే ఉంది. ఆ మసక చీకటిలో నిశ్శబ్దంగా నిర్జీవంగా ఉన్న పరిసరాల మధ్య నలుపుగా కనిపిస్తున్న నీళ్లలో ఒంటరిగా వెళుతున్న ఈ పడవలాంటిదే ఇప్పటి తన జీవితం కూడా అనిపిస్తుంది. ఏ పెనుగాలు వీచో, మరేదన్నా ప్రమాదం ముంచుకొచ్చో ఈ పడవ నట్టేట గుడుంగున మునిగిపోవచ్చు, సురక్షితంగా గమ్యం చేరుకోను వచ్చు. అది దైవాధీనం. కానీ కానీ పడవ నడిపేవాడే బుద్ధిపూర్వకంగా చుక్కాన్ని వదిలేసి బుడుంగున ముంచేసి తప్పుకుంటే ఏమవుతుంది, ఏమవుతుందప్పుడు అనుకుంటుండగానే మాలతి దృష్టి శారద వైపు మళ్లేసరికి గతుక్కుమంది అపరాధింలా. లోకమిరుగని ఆ అమాయకురాలు తనలా ఒంటరిగా కాక పిల్లా పాపతో కూడా ఎన్నడో మున్నీట మునిగే ఉంది. కానీ తనలా మునిగిపోయి ఉన్నట్టు తనకే తెలియదు. తనెవరినైతే దేవుడుగా భావించుకుని ఆరాధించుకుంటున్నదో, తన సుఖ సంతోషాలన్నిటినీ వదులుకుని ఎవరికైతే తన జీవితాన్నే నివేదన చేసుకుందో, అదే వ్యక్తి చేత తను ఘోరంగా వంచబడ్డట్టు సూచనగానైనా తెలియక గొర్రె కషాయవాడిని వెతుక్కుంటూ వెళ్ళినట్టు వెళుతున్నది.
అలాంటి ఈమె కష్టాలలో తనదేపాటిది, ఆమె అనుభవిస్తున్న ఆవేదనలో తనదెన్నో వంతు ఆమె ఆలోచన అలా సాగుతుండగానే ఇంగ దిగండంగే అన్న పడవవాడి కేక వినిపించింది. అందరూ దిగి సామాను దింపుకుని పడవవాడికి ఇవ్వవలసిన డబ్బిచ్చేశారు. శారద ఓ కూలి కూర్రాన్ని కేకేసి సామాను పట్టించుకుని ఆ ఊళ్ళో తనకి పరిచయం ఉన్న ఓ ఇంటికి బయలుదేరింది. ఆ ఇంటి సెట్టమ్మకి శారదికి బాగా పరిచయం ఉంది. శారదను చూడగానే సంతోషంగా ఆహ్వానించింది. ఆమె చేప పరిచి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి ఆదరించింది. ఆ రాత్రి పడుకోవటానికి ముందుగది ఖాళీ చేసి ఇచ్చింది. రాత్రికి పస్తు పడుకోవద్దని, సామాగ్రంతా ఇస్తాను, వంట చేసుకోమని ఎంతో బలవంతం పెట్టింది. పిల్లలతో ప్రయాణమని అత్తగారు రొట్టెలు, కాస్త పులిహోర, పెరుగన్నం చేసి ఇచ్చింది. నానా తంటాలు పడి అవన్నీ ఉన్నాయని, వంట చేసుకోనక్కర్లేదని చెప్పింది శారదంబ. కాస్త శుభ్రమైన చీర కట్టుకుని కంటికి నుదురుగా కనిపించే ఆడదాన్ని చూస్తే చాలు, ఆడవాళ్లే గుసగుసలాడే రకం పల్లెటూరిది. ఆ ఇంటి సెట్టమ్మ సుబ్బలక్ష్మమ్మ ఇంకా అమ్మలక్కలు వింతగా చూస్తున్నారు. చూసి చూసి ఇక ఉండబట్టలేక అడగని అడిగేసింది సుబ్బలక్ష్మమ్మ. శారదంబ ఆ అమ్మ ఎవరు అంది. వెంటనే ఏం చెప్పటానికి తోచక ఓ నిమిషం తటపటాయించి, మా చెల్లెలు సుబ్బలక్ష్మమ్మ ఊరు నుంచి వచ్చింది అనేసింది చటుక్కున. అంతలో మాలతి ఏమనుకుంటుందోనని నాలుగు కరుచుకుంది. మాలతి ఓసారి ఆశ్చర్య సంభ్రమాలతో శారదకేసి చూసింది. అప్పటికే పిల్లలు గీపెడుతున్నందువల్ల బావి దగ్గర వాళ్ళకి చేతులు కాళ్ళు కడిగించి క్యారియర్ విప్పి అన్నాలు పెట్టింది శారద. తర్వాత వాళ్ళందరినీ సుబ్బలక్ష్మమ్మ ఇచ్చిన చాప మీద పడుకోబెట్టి వాళ్ళు నిద్రలు పోయాక మాలతిని భోజనానికి లేపింది. వద్దండి, నాకు ఆకలి లేదు, మీరు భోంచెయ్యండి అంటూ తప్పుకో చూసింది మాలతి. శారద వదల్లేదు. ఇద్దరం ఇద్దరమే, ఈ పరిస్థితుల్లో మనం తిండి కూడా మానుకుంటే ఎలా చెప్పు. ఒట్టు మనుషులమైతే ఉపవాసాలు చేసినా పర్వాలేదు. నాకు మటుకు ఆకలిగా ఉందనుకున్నారా? ఇష్టం వచ్చినప్పుడు తిని, లేనప్పుడు స్వేచ్ఛగా పస్తు పడుకోవటానికి కూడా వీలులేని పరిస్థితి మనది అంటూ మాలతిని లేవదీసింది శారద. ఇద్దరు అన్నాల ముందు కూర్చున్నారే గాని ఇద్దరికీ తినాలని లేదు. ఎలాగో చెరువు ముద్ద తిని చేతులు కడుక్కున్నారు. చెరువు చాప పరుచుకుని నడుములు వాల్చారు. చిన్నప్పటి నుంచి మాతృవాత్సల్యం అంటే ఏమిటో ఎరగని మాలతి అమ్మమ్మ ప్రేమానురాగాలతోనే పెరిగి పెద్దదైంది. ఇప్పుడు మళ్ళీ ఈ అపరిచితురాలు తనపై చూపుతున్న అపార ప్రేమకు బద్దురాలైపోతున్నది. గాయపడ్డ స్త్రీ హృదయం సాటి స్త్రీ సానుభూతి కోసం అలమటిస్తుంది, ఆప్యాయత కోసం ఆరాటపడుతుంది. ఇప్పుడు తనకి ఈమె వల్ల అటువంటి ఆప్యాయత లభిస్తుంది. మరి ఆమెకు కూడా అలాంటి సానుభూతి, ప్రేమాదరణలు చూపి ఆదరించగల వారొకరు కావాలి కదా. తను ఆ బాధ్యత వహించగలదా? తనకంత సహనము, విశాల హృదయము ఉన్నాయా? ఇప్పుడింత స్నేహభావంతో చూస్తున్న ఈమెకి యథార్థ విషయం తెలిసిపోతే, ఆమె సంసార వృక్షానికి తనే పెట్టులాటిదన్న సంగతి బయటపడ్డప్పుడు ఆ ఆత్మీయత, ఆప్యాయత అంతా ఆవిరైపోదు. ఆ తర్వాత తనేం చేయాలి? చేసేదేముంది? తన దారిన వెళ్ళిపోవటమే కదా. ఇప్పుడు జరిగిందంతా ఈమెకి చెప్పేస్తే, చెప్పాలా వద్దా అని చాలాసేపు తర్జన భర్జనలు పడ్డది. ఇప్పటికే తన మూలాన జరిగిన అన్యాయానికి లోనై ఆమె పడరాని పాటలు పడుతున్నది. అసలు సంగతి తెలియక గంపడాసతో పిల్లా పాపల్ని వెంటేసుకుని ఆ ఊరికి వెళ్ళి అక్కడ సంగతి తెలుసుకుని ఉసూరుమంటూ గంపడాస పుట్టడు దుఃఖంగా మారగా కుమిలిపోయి తిరిగి ఇక్కడికే రాక తప్పదు. ఇప్పుడే జరిగిందంతా ఆమెకి చెప్పేయటమే మంచిది అని తీర్మానించుకుంది. మెల్లగా ఆమెకేసి చూసి ఆమె తనకేసి చూస్తుండడం గమనించి గతుక్కమన్నది. ఇంకా నిద్ర రాలేదు కదూ, కొత్త చోటాయే? అవును, అన్నట్టు మీ పేరేమిటి? ఇందాకటి నుంచి అడగడమే మర్చిపోయాను అంది శారద. నా పేరండి, నా పేరు మాలతండి అంది మాలతి. సరేగానండి, ఇందాకటి నుండి చూస్తున్నాను. మీరు ఏదో దిగులుగానే ఉన్నారు నా తెలివి తెల్లారి. ఎంతసేపు నా గోలే గాని మీ సంగతి అసలు అడగనే లేదు నేను. మీ వారికేం పని? ఇక్కడ బస్ ఎక్కి ఏ ఊరెళ్ళాలి? పురుడికేనా వెళుతున్నారు? దిగబెట్టడానికి మీ వారు రాలేదేం? ఎన్నో నెల, అసలు ఇది ఎన్నో కాన్పు అంటూ తను ఇదివరకే ఇవన్నీ అడగనందుకు నొచ్చుకుంటూ అన్ని ప్రశ్నలు ఒక్కసారిగా గుప్పించేసింది. మాలతి అదిరిపడ్డది. ఏం చెప్పాలో తోచక భర్తని గురించిన ప్రశ్నలు తప్పించి మిగతా వాటికి జవాబులిచ్చింది. ఏడో నెలండి, ఇదే మొదటిది. అయితే ఏం నౌకరీ, జీతమెంత? ఆమె మళ్ళీ అదే ప్రశ్న. కాసేపు కంగారు పడి తటపటాయించింది మాలతి. తర్వాత తడబడుతూ, ఆయన హై స్కూల్లో టీచర్ అండి అంది. మీ ఆయన టీచరేనా? ఏం టీచర్లో ఏమిటో, బతకలేక బడిపంతులు పని అన్నట్టు ఎదుగా పొదుగా అంది నిస్పృహగా శారద.
నేను కూడా టీచర్నే, ఇద్దరం పనిచేస్తున్నాం అంది మాలతి. ఆ మాట వినగానే శారద మొహం విప్పారింది. అలాగమ్మా, ఎంత అదృష్టవంతురాలివి. చదువుకున్న దానివి కనుకనే మొగుడికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నావు. ఎంచక్క ఇద్దరూ సంపాదించుకుంటున్నారు. అంతో ఇంతో వెనకేసుకున్నారంటే రేపు పిల్ల పాపకి ఏర్పడేసరికి వాళ్ళు కూడు గుడ్డ చదువు సంధ్య దేనికి లోటుండదు. మీ ఇద్దరు బడికి వెళ్ళిపోతే వంట ఎవరు? వంట నేనే చేసుకుంటానండి. పాచి పని అది చేయటానికి పనిపిల్ల ఉంది. పొద్దున్నే కాఫీ కాగానే వంటకి పెట్టేస్తాను. స్కూల్ టైంకి వంటైపోతుంది. మరేం, వంటైపోగానే ఇద్దరూ కలిసి భోంచేసి బళ్ళకి వెళ్ళిపోతారు. పెళ్ళామంటే అలా ఉండాలి. నేను ఉన్నాను దేనికి? శుద్ధం ముద్దుద్దు అద్దమ్మని. అందుకే ఆయనకి నేనంటే ఈ మధ్య కాస్త కోపం వస్తున్నట్టుంది. ఉత్తరాలు రాయటం కూడా ముగించారు అంటూ నిట్టూర్చింది. మాలతికి ఏదో గొంతు పట్టుకున్నట్టుంది. యాంత్రికంగా ఏదో మాట్లాడుతున్నా దొంగతనం చేసినట్టు, పెద్ద నేరం చేసినట్టు తడబాటుగా ఉంది. మళ్ళీ అందుకుంది శారద. ఇంకేం, బయలుదేరాను కదా, రేపీ పాటికి ఆయన దగ్గరుంటాను కదా అని సంతోషపడ్డాను. ఇదేం ఆపశకునమో, మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఆ ఏడుకొండల వాడి దయ వల్ల ఆయన క్షేమంగా కళ్ళపెడితే కొండకెళ్ళి రావాలి. నిలువు నిదానము లేకుండా చెప్పుకుంటూ పోతున్న శారద చటుకుని ఆపి, నిద్ర పట్టిందా అండి అంది. లేదు. అదేం, నేను ఇందాకే అన్నానుగా మీరు కూడా ఏదో దిగులుతో లోపలే బాధపడుతున్నారు కదూ. అబ్బే, అదేం లేదు. సరే గాని మీరు నన్ను మీరు మీరు అంటుంటే నాకు ఎలాగో ఉంది. మీరే ఇందాక అన్నారుగా నేను మీ చెల్లెలనని ఆమెతో. అదా, ఏదో అనేసను గాని తర్వాత మీరేమనుకుంటారు అనని. అదిగో మళ్ళీ మీరు అంటున్నారు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నది మాలతి. సరే ఇక అనునులే అమ్మాయి అంది శారద కూడా నవ్వుతూ. ఇప్పుడు మాలతికి భర్త జీవితం గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. శారదని కదిపితే చాలు, అన్నీ తెలిసిపోతాయి అనుకుంది. మీకు పెళ్ళయ్యి ఎన్నాళ్ళయిందండి? అసలేమీ చదువుకోలేదా? చదువా నా మొహమా, నా 12 ఏడో పెళ్ళో పెళ్ళో అంటూ కలవరిచ్చి ఆ పెళ్ళి కాస్త అయిందనిపించి కొంపలంటుకు పోతున్నట్టు మా అమ్మ. ఆ తర్వాత 6 నెలలన్నా పూర్తి కాకముందే అదేదో పాడు జబ్బు వచ్చి తన తన దారిన కళ్ళు మూసుకు వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా అత్తారిల్లు తప్ప మరో గుమ్మం తొక్కి ఎరగను. 16 ఏట తొలి కాన్పు, ఇక అక్కడి నుంచి ఏనార్ధానికో కాన్పు, ఏటా ఓ కాన్పు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. మా ఊరి బళ్ళో వాళ్ళిచ్చే జీతం చాలేది కాదు. ఇంట్లో ముసలి తల్లి, రోగిష్టి పెళ్ళం, పిల్లలు, తీరని అప్పులు, ఎదిగిపోయే వడ్డీలు ఇవన్నీ భరించలేక ఎక్కువ చదువుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా అని ఆ ఊరికి వెళ్ళారు. చెబుతూ చెబుతూనే పొద్దుటి నుంచి బాగా అలసిపోయి ఉందేమో. కళ్ళు కూరుకుపోవటంతో మెల్లగా నిద్రలోకి జారుకుంది శారద. మాలతికి నిద్ర పెట్టే సూచన కనిపించలేదు. రాబోయే రోజులు చీకటిమయంగా భయంకరంగా కనిపిస్తున్నాయి. వాటిని గురించి తలుచుకుంటానికే భయంగా ఉంది. ఇంత పనిచేసి ఆయన ఏమైపోయినట్టు? ఈమె చెప్పటాన్ని బట్టి ఆయన ఇక్కడికి కూడా రానట్టు తేలిపోయింది కదా. ఆయన తను దేవుడుగా ఆరాధించుకున్న భర్త ఇంత దారుణం ఎందుకు చేసినట్టు? కేవలం తన ఒక్కరి సుఖం కోసం, స్వార్థం కోసం ఇంత ఘోరం తలపెట్టారా? చిన్న వయసులోనే మోయలేని బరువు బాధ్యతలు నెత్తిన పడటం వలన ఆశలకి ఆనందాలకి దూరమై చింతాభాజనమైన జీవితం విసిగెత్తి తన దారిన తను పారిపోయి తన సౌఖ్యం తను వెతుక్కున్నారా? కొత్త జీవితంలో అడుగుపెట్టి మళ్ళీ కొత్త పెళ్లి కొడుకై కొంతకాలమైన ఆ నూతనానందాన్ని ఆస్వాదిద్దామనుకున్నారా? అందుకోసం ఇంతమందిని క్షోభ పెట్టడానికి వెనుదీయని కర్కశ హృదయమా ఆయనది? తనిప్పుడేం చెయ్యాలి? ఇంకా తనకేం మిగిలింది? ఆయన తిరిగి వచ్చినా తగుదనమ్మా అని తనే మొహం పెట్టుకుని ఎప్పటిలా ఆయనతో ఉండగలుగుతుంది? ఆయనే లేకుండా ఈ విశాల విశ్వంలో ఏకాకిగా తనెలా జీవించగలుగుతుంది? ఎవరికోసం బ్రతుకుతుంది? అందమైన ఆకర్షణీయమైన రూపంతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి మనసు కూడా అంతే అందంగా ఉంటుందనుకోవటమే నా పొరపాట. ఇంత తాపత్రయం, సంసార బాధ్యతలు మనసులో ఉంచుకుని తొణక్కుండా ఎప్పుడూ అలా నవ్వుతూ ఉండేవారంటే అదంతా మోసం కాదా? ఇంత ఘోరం సంభవమా? అయ్యో, ఎలా నమ్మటం? 2 ఏళ్ళు తన జీవితాన్ని సుఖ సంతోషాలతో ముంచెత్తిన ఆ అమృతమూర్తిని మోసగాడుగా, ఘాతకుడుగా ఎలా ఊహించుకోవటం? ఊహించుకుని ఎలా సహించటం? మాలతి ఆలోచనల చక్రభ్రమణాన్ని కంతూ పంతూ లేదు. పక్కనే శారద ఆమె పక్కన అడ్డదిడ్డంగా ఒకరి మీదొకరు కాళ్ళు చేతులు వేసుకుని పిల్లలు గాఢంగా నిద్రపోతున్నారు. గుడ్డి దీపపు వెలుతురులో శారద మొహము, ఆ పిల్లల మొహాలు దీనంగా, అమాయకంగా, నిష్కల్మషంగా కనిపిస్తున్నాయి.
కాసేపు అలాగే వాళ్ళకేసి చూస్తున్న మాలతి చెంపల మీద ఎవరో చెల్లు చెల్లున కొడుతున్నట్టు అనిపించింది. రాక్షసి, ఆ అమాయకులు ఇలా ఆనాదలవటానికి కారుకురాలివి నువ్వు. నీ అందాన్ని, వయసుని, డబ్బుని ఎరచూపి ఈమె భర్తని నీ వశం చేసుకుని కల్లా కపట మెరుగని ఈ తల్లి పిల్లల్ని నడివీధి పాలు చేసింది నువ్వు. నువ్వే ద్రోహి, నువ్వే అంటూ ఎవరో బిగ్గరగా చెవుల్లో ఘోషిస్తున్నట్టు అనిపించసాగింది. అదిరిపోయి రెండు చేతులతోనూ రెండు చెవులు మూసుకుంది. అవును అవును, నిజమే నిజమే, వీళ్ళందరి సర్వనాశనానికి నేనే కారుకురాల్ని. నేనే గనక ఆయనకి కనిపించకుండా ఉండి ఉంటే, ఆ కాలేజీలో మా ఇద్దరికీ అలా పరిచయమే కలగకుండా ఉండి ఉంటే, పరిచయం కలిగినంత మాత్రాన ఆయనకు అలాంటి దురాచన ఎందుకు రావాలి? ఒకవేళ నేను తనని ఆకర్షించానా? పాపిష్టిదాన్నయ్యి ఆయన మనసుని పాడు చేసిన ఒక్క మాట, ఒకే మాట, తనకి పెళ్ళయ్యి భార్యా బిడ్డలున్నారన్న ఒక్క మాట సూచనగానైనా అని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. భగవాన్, ఆయనకిలా మోసం చేసి రెండో పెళ్లి చేసుకోవాలన్న బుద్ధి ఎందుకు పుట్టించావు? ఇంతా చేసి తను ఎక్కడికి మాయమైనట్టు, అయ్యో నేను నీకేం అపచారం చేశానని నాకు ఇలాంటి కఠిన శిక్ష విధించావు? స్వామి, నేనిక ఈ హృదయ వేదన భరించలేను. ఆమెను లేపి అంతా చెప్పేస్తాను. మానసిక ఆందోళనతో, దుఃఖోద్వేగంతోనూ తనకి తెలియకుండానే ఈ మాటలన్నీ బిగ్గరగా అనేసింది మాలతి. వెంటనే పొరపాటు గ్రహించి ఉలిక్కిపడి ఎవరన్నా విన్నారేమోనని అటు ఇటు చూసి ఎవరూ వినలేదని నిర్ధరించుకుని మనసు స్థిమితపరుచుకుంది. ఎంతోసేపు తనలో తనే తర్కించుకుని మదనపడిపోతూ అలాగే కూర్చుంది. ఆఖరికి ఆలోచనలన్నీ ఓ ఘట్టానికి వచ్చినట్టు, ఏదో దృఢ నిశ్చయం చేసుకున్నట్టు తేలిగ్గా నిట్టూర్చింది. లేచి నిలబడి అటు ఇటు చూసి నిశ్శబ్దంగా అడుగులేసుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. బయటికి వెళ్ళి తలుపు దగ్గరికి లాగి కొంతవరకు మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళి తర్వాత ఏటువైపుకి చకచకా వెళ్ళిపోనారంభించింది. అది చిన్న పల్లెటూరేమో. 10 గంటలైనా కాకముందే ఊరంతా మాటుమణికిపోయి ఉంది. ఎక్కడో 5-6 పెంకిటిళ్ళు, 3-4 పెద్దిళ్ళు తప్ప మిగతావన్నీ పూరిళ్ళే. అక్కడక్కడ గడ్డివాములు, ఏవో దైత్యాకారపు జంతువుల్లా కనిపిస్తున్నాయి. గొడ్డపాకల్లోంచి పశువులు మేస్తున్న చప్పుళ్ళు, ఊపిరి వదులుతున్న చప్పుళ్ళు వినవస్తున్నాయి. మొండి ధైర్యంతో తెగించి ముందడుగు వేస్తున్నదే గాని లోపల గుండె దడదడలాడుతున్నది. ఊరికానుకుని ఉన్న తోపుల్లోంచి నక్కల ఊళ్ళలు, కుక్కల మురుగుళ్ళు భయంకరంగా వినిపిస్తూ మరింత అదరగొడుతున్నాయి. ఎలాగొలాగా వెళ్ళి ఏటు ఒడ్డు చేరుకుంది. అక్కడి నుంచి ఇసుకలో ఇక నడవలేక కూదబడిపోయింది. ముఖం ఉప్పెనలా ముంచుకు వచ్చింది. భగవాన్, నేనెవరికీ కీడు చేశానని నన్నిలా శిక్షిస్తున్నావు? ఎన్నడూ గర్వంతో కానీ సోమరితనంతో కానీ నిన్ను మరిచిపోలేదే. కోరకుండానే అందమైన విద్యావంతుడైన భర్తని ప్రసాదించావని, నన్నెంతగానో అనుగ్రహించావని పొంగిపోయానే. అంతో ఇంతో విద్యా సంపద ఇచ్చావు. 4 రోజులు జీవితాన్ని ఆనందంలో, ఆ ఆనందపు మాధుర్యపు మత్తులో ముంచెత్తావు. ఇంతలోనే నెత్తిన ఈ ఆశని పాతాన్నెందుకు పడేశావు? ఇతరుల కష్టాన్ని చూసి సహించలేని దానిని తెలిసి ఆ తల్లి పిల్లలు పడుతున్న బాధలకి, అనుభవిస్తున్న దీనస్థితికి నన్నే నిమిత్తురాలని ఎందుకు చేశావు? చాలు, వాళ్ళకి ఇంతవరకు నేను చేసిన కీడు చాలు. నా పాపానికి, ఆ అమాయకుల ఉసురు పోసుకున్న దోషానికి ఇదే పరిహారం. నేనింక ప్రాణాలతో ఉండకూడదు. ఒకవేళ ఆయన వచ్చినా నేను జీవించే ఉన్నానంటే వాళ్ళని ఆయన చూడరు. ఆయన ఆకర్షణ తప్పకుండా ఇటే ఉంటుంది. అందుకనే నేను ఈ పని చేస్తున్నాను. ఈ లోకం నుంచి తప్పుకుంటున్నాను స్వామి, నన్ను క్షమించు. ఏనాటికైనా వాళ్ళందరూ ఏకమై హాయిగా జీవిస్తే చాలు. నేను మధ్యలో కొట్టుకు వచ్చిన దాన్ని, మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. భగవాన్, మాలతి ఇవన్నీ బిగ్గరగా అనుకుంటూ హృదయ భారమంతా తీరేలా బోరున విలపించింది. ఇసుకలో కూలబడింది. కాసేపైన తర్వాత దృఢ నిశ్చయం చేసుకున్న దానిలా విసురుగా లేచి నిలబడింది. చేరుకుచెల్లు కచ్చపోస భద్రంగా బిగించింది. కొంగు నడుంకి బిగించింది. నీళ్లలోకి దిగి లోతుకి వెళ్ళిపోసాగింది. ఆగమ్మాయ్, ఆగు, ఇక ఒకడుగు ముందుకు వేశావంటే ఒట్టే అన్న మాటలు వెనకాల వినిపించాయి. అదిరిపోయిన మాలతి వణికిపోయి తిరిగి చూస్తుంది కదా, తన వెనకాల నీళ్లలో నడుస్తూ వచ్చేస్తుంది శారద. అయ్యయ్యో, ఇదేమిటండి, మీరా ఆగండి, ఎక్కడికిలా వచ్చేస్తున్నారు? కంగారుగా భయంగా వణుకుపోతున్న కంఠంతో అంటుంది మాలతి. పిచ్చిపిల్ల, ఏమిటి పని, చచ్చి ఏం సాధిద్దామని?
ముందు ఇవతలికిరా అంటూ నీళ్లల్లో తడిసి తపతప కాలికడ్డం పడుతున్న చీరకుచ్చిళ్ళని పైకెత్తుకుని పట్టుకుంటూ మాలతిని సమీపించి చెయ్యి పట్టుకుని యువతకి లాక్కొచ్చింది శారద. వద్దండి ప్లీజ్, నన్ను ఆపవద్దు. నన్ను ఆపితే మీకెంత అనర్థం జరుగుతుందో మీకు తెలీదు. నేను మహాపాపిని, మీ పాలిటి, మీ పిల్లల పాలిటి. నిష్, అలా గట్టిగా మాట్లాడుకు చెల్లి. అసలే అర్ధరాత్రి పూట ఈ ఏటు ఒడ్డున ఈవేళప్పుడు ఇలా నిలబడ్డ మనిద్దరిని చూస్తే మానవ స్త్రీలు అనుకోరేమో. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. చుట్టూ భయం భయంగా చూస్తూ ముందుకు నడుస్తుంది మాలతి చేయి పట్టుకున్న శారద. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నాకు ఇక బ్రతకాలని లేదు. నేను రాను. నేను మీకు ఎంతో అపకారం చేశాను, చెయ్యరాని ద్రోహం చేశాను, మీ జీవితాలకి ఎసరు పెట్టాను. అయితే నేను తెలిసి ఇంత ఘాతుకానికి ఒడిగట్టలేదు. తెలియక నమ్మి మోసపోయాను. నన్ను నమ్ముతారా? దుఃఖం కట్టలు తెంచుకోగా బిగ్గరగా ఏడవసాగింది మాలతి. ఊరుకో చెల్లి, అలా ఏడవకు, అలా మాట్లాడుకు. నా కడుపు తరుక్కుపోతుంది. పద, ముందు వెళ్ళి ఇంట్లో పడదాం అంది అనునయంగా వీపు నిమురుతూ మాలతి. నన్నెక్కడికండి ఇలా లాక్కుపోతున్నారు? నా ఓలన జరిగిన అన్యాయానికి, ద్రోహానికి ఇలాగైనా పరిష్కృతి లభిస్తుందని, నా ఆత్మ శాంతిస్తుందని నిర్ధారణ చేస్తూ. మాలతి, ఇంటికెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం పదా. గబగబ అడుగులేస్తూ మాలతిని కూడా లాక్కెళుతుంది శారద. ఇద్దరూ ఆయాసంతో రొప్పుతూ రోజుతూ వెళుతున్నారు. అయితే నన్ను మాత్రమైన తృప్తి పొందనీరా అక్క, ఈ కాస్త త్యాగము చేసి. అయ్యో పిచ్చిదానా, మాకోసం త్యాగం చేస్తావా నువ్వు? ఎంతసేపు మీకు ద్రోహం చేశాను, మీకు అపకారం అంటావు, కానీ నీకు జరిగిన అన్యాయం మాటేమిటి? ఆ మాటకొస్తే నేను, నా పిల్లలు కూడా నీకు తీరని ద్రోహం చేసిన వాళ్ళం కామా? ఇందులో మనిద్దరం కూడా ఒకరికొకరం తెలిసి చేసుకున్న ద్రోహం ఏమీ లేదు. మనిద్దరిని చేరోచేత్తోనూ గొంతు కోసి వెళ్ళిపోయిన ఆ గోముఖ వ్యాఘ్రం ఇప్పటిదాకా నా మనసులో దేవుడిగా పీఠం వేసుకుని కూర్చుని, ఇప్పుడు అమాంతం రాక్షసుడిగా మారిన ఆ మగాడు తెలిసి బుద్ధిపూర్వకంగా చేసిన దారుణం ఇది. కన్న తల్లికి, కట్టుకున్న పెళ్ళానికి, పిల్లలకి అన్నం పెట్టలేని అసమర్థులు తగుదనమ్మా అని మరో పిల్ల మెడకి ఉరితాడు బిగించడానికి ఎలా తయారయ్యారో. అసలు ఇలా హఠాత్తుగా ఇలాంటి సాహసం ఎలా చేయగలిగారు? ఇదంతా కలో నిజమో ఏది అర్థం కావటం లేదు. మొన్న 6 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా ఉద్యోగం తొందరగానే దొరుకుతుందని, వచ్చి తీసుకెళ్తానని ఎంత చక్కగా అబద్ధమాడారు. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఆ మధ్య 2 సార్లు వచ్చినప్పుడు మొహం అదోలా ఉండేది, దిగులుగా వాడిపోయినట్టుండేది. అడిగితే చదువు ఎక్కువైందనేవారు. ఈ మధ్య అప్పుడప్పుడు పాతికో పరకో పంపుతూ కూడా ఉండేవారు. మనసులో ఇంత కల్మషాన్ని నింపుకుని మనిషి అంత నిబ్బరంగా, అమాయకంగా, నంగనాచలా ఎలా ఉండేవారో మరి. ఇంతకీ ఇదంతా నా కర్మలే, ఒకరినెందుకనాలి? ఇప్పుడు అక్కడ తనేం చేస్తున్నట్టు, నిన్నొంటరిగా ఇక్కడికి ఎందుకు పంపినట్టు? అసలు ఆ మనిషి శారద తన మామూలు ధోరణిలో మాట్లాడుతూనే ఉంది. మాలతి వస్తున్న ఏడుపు దిగమింగుకుంటూ బొంగురుపోతున్న గొంతులో, ఆయన అక్కడ లేరండి, తమ స్వంత ఊరికే వెళుతున్నానని చెప్పి వచ్చారు అంది. ఏమిటి, నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయారా? కంగారు ఆశ్చర్యము కలిగిన గొంతుతో అంది శారద. అవునండి, ఇక్కడ వ్యవహారాలేవో తలమునకలుగా ఉన్నాయని అప్పుడప్పుడు వస్తూనే ఉండేవారు కదా, అలాగే వచ్చారు. వచ్చిన వారు ఓ ఉత్తరం ముక్కైనా రాయలేదు. ఎన్నాళ్ళైనా ఇంకా తిరిగి రాకపోయేసరికి కంగారు పుట్టి వెళ్ళి ఆయన పనిచేసే స్కూల్లో కనుక్కుంటే వాళ్ళు ఆయన ఏకంగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి వెళ్లారని చెప్పారు. 20 రోజుల కిందట ఆస్తిని గురించిన గొడవల మూలాన మళ్లీ ఊరికి వెళ్లవలసిన అవసరం వచ్చిందని, ఆ వ్యవహారాల పరిష్కారం కోసం డబ్బు కావాలని, ఆ డబ్బు కానీ లేకపోతే ఆస్తంతా పోతుందని చాలా బాధపడ్డారు. బ్యాంకులో ఉన్న డబ్బు చాలక మా అమ్మమ్మ నగలు, నా నగలు అన్నీ వాడుకుంటే కానీ కావలసిన డబ్బు జతపడలేదు. ఆ డబ్బు తీసుకుని పనులన్నీ చక్కబడగానే వచ్చేస్తానని చెప్పి వెళ్లారు. 3 వారాలు పూర్తయినా ఆయన రావటం కాదు కదా, ఉత్తర ముక్క కూడా లేదు. స్కూల్లో వాళ్ళేమో ఆ మాట చెప్పారు. ఇంకేముంది, నా గుండెలు పగిలిపోయాయండి, పగిలిపోయాయి. అంతులేని దిగులతో దిక్కుమాలని దానే సెలవు పెట్టి ఇలా దారి తెన్ను తెలియకుండానే బయలుదేరాను. బావురుమంది మాలతి. నిర్గాంతపోయింది శారద. నిజమా? నీవు చెప్పిందంతా నిజమేనా మాలతి? ఆయన అంత నీతి నిజాయితీగా బతికిన ఆయన ఇంత నీచాతి కొడిగట్టారా? నీ డబ్బు నగలు అన్నీ కాజేసి పారిపోయారా? దేవుడా, ఎంత పనిచేసేవరా తండ్రి! ఇంత విపరీతంగా ఆయన ఎందుకు మారిపోయారు? నాకింకేం దారి? శారద వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఈ కొద్ది రోజుల సాహచర్యానికే నేనిలా అయిపోతుంటే ఇన్నేళ్ళు కలిసి కాపురం చేసి ఇందరు పిల్లల తల్లయ్యి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న మీ మనసెంతగా ఘోషిస్తుందో. ఎంతటి సంక్షోభాన్ని గుండెల్లో ఇమిడ్చుకుని కుమిలిపోతున్నారో ఊహించలేకపోతున్నాను. ఎంత బాధపడ్డా ఆయనకి ఈ దరిద్రం వల్ల, ఇంట్లో పరిస్థితుల వల్ల కలిగిన చికాకు మూలాన కొన్నాళ్ళు రాకుండా ఉత్తరాలు రాయకుండా ఉన్నారు కావోలననుకుని సరిపెట్టుకుంటూ వస్తున్నానే కానీ ఆయనలో అమాంతం ఇంత పెద్ద మార్పు వస్తుందని కానీ ఇలా ముంచేయగలుగుతారని కానీ కలలో కూడా అనుకోలేదు. అయితే మీకు ఏమీ తెలీదా? నాకు ఒకటి తెలీదు మాలతి, చెప్పానుగా అలా ముందే తెలిసి ఉంటేనా? ఇందాక కలత నిద్రలో నువ్వేదో కలవరింతగా మాట్లాడావు, ఆ మాటలన్నీ విన్నాను. ఎంత చదువుకొని దానివైనా ఆ మాత్రం గ్రహించలేని మూర్ఖురాలనేమీ కాదు. అంతా అర్థమైంది. అయినా నమ్మలేక సతమతమవుతూ పగలడానికి సిద్ధంగా ఉన్న గుండెల్ని బిగపెట్టుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అంతలో నువ్వు లేచి ఎక్కడికో బయలుదేరుతున్నట్టు చప్పుడు వినిపించింది. వాకిట్లోకి వెళ్ళి వచ్చేస్తావులేమ్మనుకున్నాను. అలాగే పడుకుని ఉన్నాను. ఎంతసేపటికి నువ్వు రాకపోయేసరికి బయటికి వచ్చి చూద్దును కదా, నువ్వు ఏటు దారినో పడి వెళ్ళిపోతున్నావు. గుండె గూబేలమంది గట్టిగా కేకేసి పిలుద్దామనుకుంటే నలుగురు లేచిపోవటము, నానా గలాబా అవటము తప్పదు. పరిగెత్తుకొచ్చి కలుసుకుందామన్నా సాధ్యమయ్యే పని కాదు కదా. అంచేత వీలైనంత తొందరగా నడుస్తూ నీ వెనకాలే వచ్చాను. నువ్వు ఇసుకలో కూర్చుని ఉన్నప్పుడే నేను వచ్చాను. నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట విన్నాను. నువ్వు లేచి నీళ్ళలోకి దిగటం చూశాక ఇంక ఉండపెట్టలేకపోయాను. అందాక గబుక్కున పలకరిస్తే గాబరా పడతావేమోనని ఊరుకున్నదాన్ని. ప్రమాదం ముంచుకొచ్చే సూచనలు కనిపించేసరికి ఇక లాభం లేదని పలకరించాను. చదువుకున్న దానివి, నా ఓటు వాళ్ళకి చెప్పాల్సిన దానివి. నువ్విలా చేయొచ్చా? ఇంతకీ నువ్వీ వలలో ఎలా చిక్కుకున్నావమ్మా? స్నేహార్థ స్వరంతో తన బాధను ఓవైపున అణుచుకుంటూ అణిగింది శారద. ఆ మాటలలోని మాధవానికి, గొంతులోని ఆప్యాయతకి ఇట్టే కరిగిపోయింది మాలతి. ఆయన ఉద్దేశం ఏమిటో అనుకుంటూ మరీ మరీ విస్తుపోతుంది. ఈమెకేం, చదువుకుని సంపాదించుకుంటుంది, హాయిగా బ్రతుకుతుంది, మరేం పర్వాలేదు. నాశనమైన వాళ్ళ మల్ల నేను ముసలామే పిల్లలును. ఇంత చేసి ఎక్కడికి మాయమైపోయారు? ఇక కనిపించరా? దేవుడా, ఎంత అన్యాయం చేశావురా తండ్రి అంటూ అంతలోనే భర్త మీద ప్రేమతో అతడేమైపోయాడో నన్న దిగులతో కుంగిపోతుంది. ఆ నా పిచ్చి కాని, ఇంకా ఆయన నాకు కనిపిస్తారనుకోవటమేమిటి? ఒకవేళ ఆయన తిరిగి వచ్చినా డబ్బుగల పడుచుబారిని బదులుకుని పీల్చి పారేసిన పిప్పి లాంటి నా దగ్గరికి ఎందుకు వస్తారు అన్నట్టు మొదటి భార్య బ్రతికుండగా రెండో పెళ్లి చేసుకోవటం నేరమని చట్టం వచ్చిందని ఎవరో అన్నారేమన్నా, దాని సంగతేమిటి? ఇలాగే గజిబిజిగా ఆలోచిస్తూ అలాగే కూర్చొని పోయింది చాలాసేపు. లేవాలని కానీ, ముందు కార్యక్రమం ఏమిటో చూడాలని కానీ ఏమీ తోచగా తహబుద్ధిలాక శూన్యంగా చూస్తూ కూర్చుంది. ఏమమ్మాయా లేచిండారా అన్న సుబ్బలక్ష్మమ్మ బొంగురు గొంతు విని మాలతి పిల్లలు కూడా లేచారు. లేచావా మాలతి? వెళ్ళి మొహం కడుకురా, కాఫీ తెప్పిద్దాం హోటల్ నుంచి అంది. ఓట్లెందుకమ్మాయా, ఇంట్లోనే పెట్టుకోండి కాఫీ. కాపుపొడి, సక్కరి, పాలు అంతా ఉండావి, స్టవ్ ఉండాది అంది. మేము వచ్చి నీకు చాలా శ్రమ ఇస్తున్నాం సుబ్బలక్ష్మమ్మ అంది మొమాటంగా శారదమ్మ. పర్వాలేదమ్మాయా అంటూ స్టవ్, కాఫీ పొడి, చక్కెర, పాలు అన్నీ తెచ్చిపెట్టింది సెట్టమ్మ. మాలతి పిల్లలు మొహాలు కడుక్కొచ్చేసరికి స్టవ్ వెలిగించి కాఫీ పెట్టింది శారద. కాఫీలయ్యాక ఇక బయలుదేరితే మంచిది కదూ అంది మాలతి. ఎక్కడికో తనకే తెలియక, ఆ వెళదాం కానీ అక్కడికి వెళ్ళి ఏం చేయటమో, అత్తయ్యకేం జవాబు చెప్పటమో, ఏమీ పారిపోవటం లేదు. నువ్వు చెప్పిన దాన్ని పెట్టి ఆయన నన్ను, పిల్లల్ని, అత్తయ్యని అందరినీ నట్టేట ముంచి పైపెచ్చు నిన్న దగ్గరున్న డబ్బు బంగారము కూడా దోచుకుని చేస్తూ చేస్తూ ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని పారిపోయారన్నమాట, అంతేనా? కోపంతోనూ ఉక్రోషంతోనూ అంది శారద. ఆయన గురించి అంత నీచంగా కఠినంగా అనుకోవాలంటే నా మనసు ఒప్పటం లేదక్కా. ఆయన చూసిన వారెవరైనా ఆ మనస్సులో అంత కల్మషం నిండి ఉన్నదని కానీ అంత నేర్పుగా ద్విపాత్రాభినయం చేయగలరని అనుకుంటారా? అసలు భార్యాపిల్లలు గల గృహస్థుడని కూడా ఎవరూ అనుకోలేదు. ఎప్పుడూ ఎంతో చలాకీగా తిరుగుతూ చిరునవ్వులతో అందరినీ ఆకట్టుకునేవారు. ఇంకా పెళ్లి కాని కుర్రవాడనే అనుకున్నారు అందరూ. ఏమాత్రం నిజస్థితి తెలిసినా ఇలా జరిగి ఉండేది కాదు. అయితే ఆయన ఆస్తి వ్యవహారాల కోసం ఊరికి రాలేదంటారా? శారదికి ఆ మాటలు వినగానే అరికాలి మంట నెత్తికెక్కింది. ఆస్తట ఆస్తి, అంత కసిగా పళ్ళు కొరుకుతూ. మాలతి కోపంతో జేవురించిన శారద మొహం చూసి ఆశ్చర్యపోయింది.
ఇంతసేపు అమాయకంగా విచారమూర్తిగా కనిపించిన శారద స్థానంలో ఇప్పుడు రౌద్రాకారంలో మండిపోతున్న మరో శారద ప్రత్యక్షమైంది. ఉన్న 2 ఎకరాలు ఎప్పుడో అమ్మి పారేశారు. ఇప్పుడు ఆ ఊళ్ళో మేముంటున్న పూరికొంప తప్ప ఇంకో చిల్లి గవ్వ కూడా ఆస్తంటూ లేదు. అన్నీ ఎప్పుడో హరించుకుపోయాయి. మేం మాత్రం ఉన్నాం ఆయన ప్రాణాలకి అస్థిపంజరాలం. అందుకే మా పేడ విరగడ చేసుకుని మేమందరం చచ్చామనుకుని తను కొత్త పెళ్లి కొడుకై కులకాలనుకున్నారు. ఒక్కసారిగా మా అందరి చావు కబుర్లు తెలిసి ఉంటే ఆయన ఎంతగానో మురిసిపోయి ఉండేవారు. ఇలా నీపేకైనా కొయ్యకుండా అక్కడే నీ దగ్గరే ఉండి ఉండేవారు. మీ ఇద్దరు హాయిగా ఉండి ఉండేవారు. మళ్ళీ మధ్యలో ఈ పాడు బుద్ధి ఎందుకు పుట్టినట్టు? చిచి, ఏ మనుషులు! థూ! పట్టరాని అసహ్యంతో కాండ్రించి ఉమ్మేసింది శారద. ఒక్కో మాట ఒక్కో వజ్రఘాతంలా తగులుతున్నాయి మాలతికి. గత్యంతరం ఏమిటో తోచటం లేదు. మళ్ళీ ఊరికి వెళ్లాలన్న తలంపే అసహనీయంగా ఉంది. తను ఒంటరిగా ఆ ఊళ్ళో ఆ ఇంట్లో అడుగుపెట్టడం అసంభవం అనిపిస్తుంది. ఆలోచించే కొద్దీ మతిపోతుంది. శారద కంతకంటే అగోచరంగా అయోమయంగా ఉంది. ఏం చెయ్యాలిప్పుడు అన్నదే ఇద్దరినీ వేధిస్తున్న గడ్డు ప్రశ్న. చివరికి మళ్ళీ తమ ఊరికే తిరిగి వెళ్ళిపోవటం మంచిదని తీర్మానించుకుంది శారద. మాలతి మటుకు ఇంకా ఏ నిర్ణయమూ చేసుకోలేకపోతుంది. సెలవు పొడిగించి ఏ యాత్రలకు వెళ్ళిపోదామనుకుని మళ్ళీ తన పరిస్థితి తలుచుకుని ఆలోచన మానుకుంది. ఇందాక ఆవేశంతో అంత అప్రకాళిలా కనిపించిన శారద ఇప్పుడు అంతలో తన మామూలు ధోరణిలోకి వచ్చేసింది. నీకు సెలవు ఉన్నదా మాలతి? అంది మాలతి పడుతున్న మానసిక ఆందోళనని గమనిస్తూ. సెలవు వారం రోజుల దాకా పెట్టే వచ్చాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో బోధపడటం లేదు. ఆయన ఎక్కడుంటారని వెతకను. పోనీ ఊరికే తిరిగి వెళ్ళిపోదామంటే అక్కడ ఎవరున్నారని వెళ్ళను. ఇక నాకు దిక్కెవరు అంటున్న మాలతి హృదయం బేలగా వాపోయిందో నిమిషం. మళ్ళీ అంతలోనే తెప్పరిల్లి, పోనీ ఓ పని చేద్దామా అంది శారదకేసి జంకుగా చూస్తూ. ఏమిటి? మనిద్దరం కలిసి ఆయన వెతుక్కుంటూ వెళ్తే అంది. మనమా? అంటూ విషాదంగా నవ్వింది శారద. నీ పిచ్చిగాని, ఈ పరిస్థితిలో మనం దేశం మీద పడి ఎక్కడెక్కడ తిరగగలం? నా సంగతి చూస్తున్నావు కదా, నేను ఈ పిల్లలు సరంజామతో ఎలా వస్తాను? వీళ్ళందరినీ అత్తగారి దగ్గర వదిలి వెళ్ళదామన్నా ఆమె పెద్దతనంలో ఈ కష్టాలతో అసలే కుంగిపోతున్నారు. వీళ్లతో ఏం వేగగలరు చెప్పు. అసలు ఇంతకీ ఎక్కడన్నా ఉంటారన్న అనుమానమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి వెతకొచ్చు. ఏమీ తెలియకుండా ఎక్కడని వెళతాం? అంతా విన్న మాలతి ఇక ఏమీ తోచక గాఢంగా నిట్టూర్చింది. ఒకసారి ఆయన వస్తే, ఒకసారి కనిపిస్తే చాలక్క. మీరంతా కలుసుకుని సంతోషంగా ఉంటే చాలు. కళ్ళారా చూసి నిశ్చింతగా హాయిగా వెళ్ళిపోతాను నేను, గద్గద స్వరంతో అంది మాలతి. అయ్యో కాదు మరి, ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా? ఎప్పుడు నేను వెళ్ళగొట్టేసి ఆయన లాక్కెళ్ళిపోయి సంతోషంగా కురుగుదామా అని ఎదురు చూస్తున్న స్వార్థపరురాలినన్నమాట నేను. అది కాదక్క, ఎన్నటికీ అలా అనుకోకు మాలతి. దేవుడి దయ వల్ల ఆయన తిరిగి రావాలే కానీ చూస్తావుగా అంది శారద. మాలతి ఇంకేమీ మాట్లాడలేదు. తర్వాత శారద లేచి సామాన్ని పిల్లల్ని సర్ది ప్రయాణానికి తయారైంది. పరధ్యానంగా కూర్చున్న మాలతితో, లే చెల్లి వెళదాం అంది. ఎక్కడికి? ఆశ్చర్యపోతూ అడిగింది మాలతి. ఎక్కడికేమిటి, మనూరికే అంది శారద. నేనా? నేను ఆయన లేకుండా ఆయన ఊరికి ఎలా రాను? ఏం చెప్పుకోను? ఆయన అమ్మగారు ఏమనుకుంటారో? జరిగిందంతా మనమే నమ్మలేకుండా పోతుంటే కన్నతల్లి ఎలా నమ్మగలుగుతారు? అన్నదే కానీ మనసులో మటుకు వెళితే బాగుండనే అనిపిస్తుంది. అప్పట్లో తనకెవరి ఆసరా అన్నా తప్పకుండా కావాలి. ఎందరు స్నేహితురాలున్నా ప్రాణమిచ్చే డాక్టరే తనకి అండగా ఉన్నా ఇంట్లో ఒంటరిగా మసలలేదు. క్షణక్షణానికి గతాన్ని జ్ఞాపకం తెచ్చే ఆ ఇంటిలో తను బ్రతకలేదు, తోడు లేకుండా జీవించలేదు అన్న భావం అంతరాంతరాల్లో మెదులుతుంది. ఆయన నీతో ఉన్నా లేకున్నా నీ ఇంటికి నీవు రావటానికేమిటి మాలతి? వచ్చి ఊరు ఇల్లు అవి చూసి అత్తగారిని కూడా చూసి వద్దువుగానిలే అంటూ బలవంతాన లేవదీసింది మాలతిని శారద. సాయంకాలం 4 గంటల లోపునే ఆ ఊరు చేరుకున్నారు. సామాను పట్టించుకుని ఇంటికి బయలుదేరారు. శారదకి తెలిసిన వాళ్ల ఇల్లు దగ్గర పడే కొద్దీ గుండె దడ ఎక్కువ కాసాగింది. అత్తగారికి ఎలా చెప్పి నమ్మించాలో, ఎలా నచ్చ చెప్పాలో తోచక సతమతమవుతున్న శారదకి అంతకన్నా ముందు అమ్మలక్కల ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన బాధ వచ్చిపడ్డది. బస్సు దిగిన దగ్గర నుంచి ఇల్లు చేరేదాకా దారి పొడుగునా శారదని, ఆమెతో పాటు వస్తున్న మాలతిని వింతగా చూస్తూ పలకరించసాగారు శారదకి తెలిసిన ఆడవాళ్ళు. అదేమిటే శారద, అప్పుడే వచ్చేసామే ఊరు నుంచి అని ఒకరు. మీ ఇంటాయన ఉండే కాడికి పోయినావన్రే,
అప్పుడే వచ్చేసేవేం శారదా అని ఇంకొకరు అడుగుతున్నారు. మాలతిని యగాదిగా చూసి చూసి ఈ అమ్మాయి ఎవరు శారదమ్మా అని అడగనే అడిగేసింది ఒక ఆమె ఉండబట్టలేక. అందరికీ ఏవో సమాధానాలు చెప్పి ఇల్లు సమీపించేసరికి శారదకి తల ప్రాణం తోకకి వచ్చింది. చిన్న ఊరేమో, ఏ కొత్త మొహం కనిపించినా నిలబడి అట్టే చూడటం ఆ ఊరి వాళ్ళకు అలవాటు. ఏవో పనులు చేసుకుంటున్న వాళ్ళు కూడా చేస్తున్న పనులల్లా వదిలేసి వచ్చి గుమ్మాల్లో నిలబడి మరీ చూస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇంకా ఇంట్లోకి వెళ్లకముందే పిల్లలు ఇంట్లో దూరి తమ రాకను తెలియజేశారు. ఊరిదైనా శుభ్రంగా ముచ్చటగా కనిపిస్తున్న ఇల్లు, చుట్టూ దడి, లోపల పూల మొక్కలు, పందిళ్లపై గేగబాగుతున్న మల్లె, జాచితీగలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. రాచెల్లి, మా నెల్లిదే అంటూ దడుకున్న వెదురు గేటు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టింది శారద. జంకు జంకుగా దిక్కులు చూస్తూ ఆమెను అనుసరించింది మాలతి. ముంగిట పచ్చగా కల్లాపి చెల్లి ముగ్గులు పెట్టబడి ఉంది. గుమ్మానికి ఇరువేపులా రకరకాల ముద్దబంది పూలు, గన్నేరు పూలు ఎన్నో రంగులలో వెరవూసి తలడూపుతున్నాయి. లోపలికి పరిగెత్తిన పిల్లలతో పాటు లోపల నుంచి మరో పదేళ్లమ్మాయి పరిగెత్తుకుంటూ యువతులకి వచ్చింది. వీళ్ళని చూడగానే, నిజమే నాయనమోయ్, అమ్మ అమ్మతో కూడా ఇంకెవరో కొత్త అమ్మ కూడా వస్తున్నారు అంటూ కేకపెట్టింది. ఏమిటే నీరక్కడ పెద్దవాళ్లతో హాస్యం ఆడరాదని ఎన్ని తడవలు చెప్పినాను నీకు, నిన్నూరికి పోయిన వాళ్ళు అప్పుడే ఎట్లా వస్తారు అంటూ వంగిపోయిన నడుంతో, ముడతలు పడ్డ శరీరంతో, తడికొంగుని నెత్తిమీదికి లాక్కుంటూ, మరో చేతిని కళ్ళ పైభాగాన పెట్టుకుని వీధిలోకి పారా చూస్తూ గుమ్మంలోకి వచ్చిందో ముసలామే. అప్పుడే శారద, మాలతి లోపలికి అడుగు పెడుతున్నారు. శారదను చూడగానే ఆశ్చర్యము, ఆదుర్ధ కలిసిన గొంతుతో, అదేం శారద అప్పుడే వచ్చేస్తివి, పిల్లగాడు కనబడేనా, ఉద్యోగంలో చేరేనంటనా, ఇప్పుడు మీతో వచ్చానా, ఊరికి వచ్చిన వాడు ఇంటికి రాకుండా ఎక్కడికి పెత్తనానికి పాయా అంటూ దగ్గరికి వచ్చింది. శారద పక్కనే ఉన్న మాలతిని చూసి, ఈ పిల్లెవరు అంది. శారద అసలే నీరసంతోనూ దుఃఖభారంతోనూ కుంగిపోతున్నదేమో. అత్తగారి ప్రశ్నల దాటికి తట్టుకోలేక పడపోయి తమాయించుకుంటూ, లోపలికి పదండత్తయ్య, అంతా చెబుతాను అని, రా మాలతి అంటూ ఇంట్లోకి నడిచింది. అందాక శిలాప్రతిమల నిలబడి అంతా వింటూ నిల్చున్న మాలతి ఆమెను అనుసరించింది. ఇద్దుల్లో వెళ్లి పెరట్లో బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు. శారద వంటింట్లోకి వెళ్ళింది. కాసేపు ఏవో గుసగుసలు వినిపించాయి. అది విన్న మాలతి మనసులో హఠాత్తుగా ఏవో భయ సందేహాలు తలెత్తటం ప్రారంభించాయి. ఈమె ఈ రెండు రోజుల నుంచి ఆడుతున్నది నాటకం కాదు కదా, లోపల ముసలామెతో ఉన్నవి లేనివి చెప్పటం లేదు కదా, లేకుంటే ఆ గుసగుసలేమిటి, ముక్కు ముఖం తెలియని ఈ ఊళ్ళో ఏదన్నా అవమానం జరిగితే తనకు దిక్కెవరు, ఆరాధ్య దైవంగా ప్రాణానికి ప్రాణంగా నమ్ముకున్న భర్తే తన్నిలా నడి సంద్రాన విసిరిపారేస్తున్నట్టు వదిలి వెళ్ళిపోతే తను ఎవరినో నమ్మి ఇలా వచ్చేయటమేమిటి, ఎంత పిచ్చి పని చేసింది తను, రకరకాల భయం గొలిపే ఆలోచనలే రాసాగాయి. అంతలో పెద్దపిల్ల చాప తెచ్చి పరిస్తే దానిమీద కూర్చుని ఇల్లంతా కలయ చూస్తూ అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. సరళ అక్కడే నిలబడి మాలతి గుడ్డలకేసి, వాచీకేసి, మొహానికేసి మార్చిమార్చి చూస్తూ నిల్చుంది విడ్డూరంగా. లోపల ముసలమ్మ మనవరాలకి తనకే కదా అని నాలుగు జొన్నరెట్టెలు కాల్చి, చారుడు బియ్యం వండి, చింతకాయ పచ్చడి మటుకే చేసి ఉండటం వలన ఇప్పుడేం చేయాలా అని అత్తాకోడలు మదనపడ్డారు. మళ్ళీ జొన్నరెట్టెను చేయాలన్నా, అన్నం వండాలన్నా పిండి బియ్యము కూడా లేవు. తర్వాత ఎలాగో తంటాలు పడి కాసిన బియ్యం ఎక్కడో అరువు తెచ్చి పెరట్లో నాలుగు దొండపిందెలు ఉంటే కోసి కూర చేసి ఆ పూటకి ఎలాగో అయిందనిపించేసరికి 2 గంటలైంది. వాళ్ళెంత గుంబనంగా ఉండాలనుకున్నా ఇవన్నీ మాలతి గమనానికి రాకపోలేదు. అంత పనిలోనూ ముసలామె ఉండుండి, ఏమే శారద పిల్లగాని సంగతేమంటే చెప్పకనే పోతువి అంటూ సణుకుతూనే ఉంది. ఆమె మనసు కొడుకు కోసం ఆరాటపడుతుంది. అత్తగారికి సంగతి ఎలా తెలపాలా అని శారద తికమక పడుతుంది. ఏటూ చెప్పక తప్పదు కదా. భోజనాలయ్యి పెద్దలు ముగ్గురు అలా చాపల మీద కాస్త నడుమల్చారు. పిల్లలు ఆడుకోవటానికి వెళ్ళిపోయారు. మాలతికి కునుకు రావటం లేదు. మనోసాగరంలో ఉవ్వెత్తున లేస్తున్న భావన తరంగాల ఘోషలో నిద్రెక్కడ పడుతుంది. ఏమీ తోచక ఎక్కడో ఎడారిలో ఒంటరిగా చిక్కుకున్నట్టు ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుని పడుకున్న మాలతికి ముసలామె నరసమ్మగారి మాటలు చెవులు సోకాయి. ఇప్పుడన్నా చెప్పు శారదా, వాడెందుకు రాకపాయా, ఈ పిల్లెవరు, బదులు ఎలా చెప్పవు, వచ్చినప్పటి నుంచి అడుగుతుండి, మాట్లాడే మాట్లాడవు అంటుందామే. అత్తయ్య, ఊరికే తొందరపడటమే కానీ నిన్న బయలుదేరిన వాళ్ళం అప్పుడే నెల్లూరుకి వెళ్ళి వచ్చేయటమా అని ఆలోచించరేం అంది విసుగ్గా.
అదేమి అట్లంటావు? అయితే నువ్వు ఆ ఊరి గనక పోనేలేదా? వాణ్ణి చూడనే లేదా? అట్లాగైతే అప్డే ఆల వాప్స్ వచ్చేస్తివి. శారద పడుకున్నదల్లా నెమ్మదిగా లేచి కూర్చుంది. ఉబికి వస్తున్న దుఃఖోద్వేగాల్ని బలవంతాన అణుచుకుంటూ నెమ్మదిగా చెప్పసాగింది. అత్తయ్య, ఇక ఎంతసేపు ఊరుకున్నా ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పదు. మీ కొడుకు అంటూ ఏదో చెబుతుండగానే, అట్లా నిదానంగా చెప్తావేమే, నా కొడుకు క్షేమంగా ఉన్నాడా లేదా చెప్పు ముందు అంటూ లేచి కూర్చుంది. చెప్పేది పూర్తిగా వినండి. మీ కొడుక్కేమీ కాలేదు. మహారాజులా పెళ్లి కొడుకులా లక్షణంగా ఉన్నారు. మగమహారాజు తనకేం అంటూ కసిగా ఏదో అనుకోయి, మళ్ళీ ఇంతలో భర్త ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియలేదన్న సంగతి గుర్తుకొచ్చి ఏమీ అనలేక ఊరుకుండిపోయింది కాసేపు. తర్వాత తను ఇల్లు వదిలిన తర్వాత మాలతితో పరిచయమైనప్పటి నుంచి తెలిసిన సంగతులన్నిటినీ వివరించి చెప్పింది. ఆమె మాట్లాడుతున్నంతసేపు ముసలామె, అయ్యయ్యో ఇదేమన్నాయమే, మొగుడునే తిట్టుతావు కదే అని మధ్య మధ్య కోపంగా ఏదో ఒకటి అంటానే ఉంది. అంతా విన్నదే గాని చచ్చిన ఒక్క మాట కూడా నమ్మలేదామే. పైగా అమ్మయ్యో దేవుడా, నా కొడుకు మీద లేనిపోని నేరాలు వేస్తున్నారే. బంగారం వంటి నా కొడుకును తప్పుడు పనులు చేసినాడని పెండ్లామే తిట్టుతుందిరా దేవుడా. వాడికి ఏడికిపోయినాడో ఏమైపోయినాడో, నేనేం చేసేదిరా ఏడుకొండలవాడా అంటూ గోల లంకించుకుంది. అత్తగారు గొంతెత్తి వీధంతా వినబడేలా చేస్తున్న అఘాయితం విన్న శారద కంగారు పడిపోతూ, అత్తయ్య అత్తయ్య మీకు పుణ్యం ఉంటుంది అంటూ వారించిపోయింది. చాలు జాలే ఊరుకోవే, ఇంత చేటు కాలం వచ్చిందేమే, ఇన్నేండ్లు కాపురం చేసి ఇంద్రు బిడ్డల్ని కని అదెవతో దోవనబోయేదాన్ని మాట విని కట్టుక్కున్న వాణ్ణి అంతంత మాటలంటువే. వానికి ఏమయ్యిందో ఎక్కడున్నాడో తెలుపకయ్యేన్, రాగాలు మొదలుపెట్టింది ముసలామే తారాస్థాయిలో. ఇదిగో మాట వింటారా, ఇలా గోల చేసి అందరినీ పిలుస్తారా తీవ్రకంఠ స్వరంతో అన్నది శారద. అంటే ఏమే నువ్వనేది నాకు అర్థమయ్యే లేదు, నన్ను కూడా చెప్పుడు మాటలు నమ్మమంటావా అంది ఇంకా గట్టిగా ముసలామే. మీరు అరిచి గొడవ చేస్తే గుట్టుగా ఉన్న సంగతి వీధిన పడటము, నలుగురు పోగొటము, అసలే మనమంటే అలుసగా ఉన్న నలుగురు నాలుగు అనుకుని నవ్వటము తప్ప ఇంకే లాభము ఉండదు. అసలే ఇప్పుడు మొదట పెళ్ళం బతికుండగా రెండో పెళ్లి చేసుకుంటే చట్టవిరుద్ధమట కూడాను. సంగతి బయటపడితే ఆయన్ని పట్టుకుంటారేమో పోలీసులు. శారద ముసలామని ఊరుకోబెట్టడం కోసం తనకు తెలియనివి తెలిసినవి కలిసి అనేసింది. ఇంక పైన ఇదొకటా, ముందు ఈ మనిషి చెప్పేదంతా నిజమేనని ఎట్లా గుర్తు మనకి, మాలతికేసి అదోలా చూస్తూ అంది ముసలామే. అత్తయ్య, ఈమె కూడా మీ కొడుకుతో పాటే ఆయన చదివిన చదువునే చదువుకుని ఆయనతో పాటే ఉద్యోగం చేస్తున్నది. ఆయన తనకి పెళ్ళైనట్టు కానీ మనమంతా ఇక్కడున్నట్టు కానీ ఎవరికీ చెప్పనేలేదట అక్కడసలు. తనకి ఊళ్ళో ఆస్తి బోలెడు ఉందని, వ్యవహారాల్లో ఉందని, అది పరిష్కరించేందుకు చాలా డబ్బు కావాలని చెప్పి ఈ పిల్ల నగానట్రా డబ్బు అన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోయారట గబగబా చెప్పేసింది శారద. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ మాటలన్నీ ఈ మనిషి చెప్పేదేనా? దీనికేం పోయే కాలం వచ్చింది? అలా చెప్తే నువ్వు ఎట్లా నమ్మితివే? ఎక్కడో దోనిపోయేది చెప్పిన దానికి మొగుడిని పెద్ద దొంగని చేస్తావా? పెద్దోళ్లలో సంసారాలు పాడు చేసేకి ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు మస్తుగుంటారంట. ఇంకా దాన్ని ఎంటేసుకుని కొంప గూడు తెచ్చేసినావు, బాగాయాలే గ్రాచారం. అత్తగారి నోటి నుంచి ఉధృతంగా వస్తున్న ఈ మాటల్ని మాలతి ఎక్కడ వింటుందోనన్న భయంతో అటు చూసింది. విన్న అత్తగారి తెలుగు ఆమెకు అర్థం కాదులే అనుకుంది మళ్ళీ. కానీ ఏమైనా సరే ఆ మాటలు మాలతి చెవుల్లో పడకుండా ఉండటమే మేలనుకుని, అత్తయ్య దయచేసి అలా మాట్లాడకండి, ఆమె పడ్డ బాధ అనుభవించిన ఆవేదన నా కళ్ళారా చూశాను, మా ఇద్దరిది ఒకే విధమైన బాధ కనుక నాకు అది బాగా అర్థమైంది. నొచ్చి గాయపడ్డ హృదయాలకి ఏ చిన్న మాట అయినా మరింత బాధ కలిగిస్తుంది అంటూ సానుభూతితో మాలతి వైపు చూసిన శారద ఉలిక్కిపడ్డది. కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న మాలతి కనుకొనుల్లోంచి ఇరువైపులా దారుగా కారిపోతున్నాయి కన్నీళ్లు. శారద మాటలు విన్న మాలతి తను ఆమెను గురించి పడ్డ అనుమానాలకి తనని తానే నిందించుకుంటూ, అత్తగారంటున్న మాటలకి నొచ్చుకుంటూ కుమ్మిలిపోతుంది లోలోపలే. నువ్వు లక్ష చెప్పు, నా కొడుకును అంత చండాలుండిగా మాట్లాడే నేనొప్పుకోను అంటుంది ముసలామె మొండిగా. ఆమె మాటలు వింటూ అంతవరకు ఎలాగో ఉక్రోషాన్ని దిగమింగుకుంటూ ఓర్పు తెచ్చుకున్న మాలతి ఇక సహించలేకపోయింది. మనసు దుఃఖంతోనూ అవమానంతోనూ కుతకుతలాడిపోతుండగా విసురుగా లేచింది. లోపలికి వెళ్ళి తన బ్యాగు తెచ్చింది. మూత జిప్ జరున ఓడలాగి లోపలున్న గుడ్డలన్నీ ఇటు అటు విరజిమ్మేసింది. అట్టడుగున తన ప్రాణ సమానంగా దాచుకున్న తమ పెళ్లి ఫోటో యువతలకి తీసింది.
గబగబా తెచ్చి ముసలామె ముందు పడేసింది. శారద చటుక్కున ఆ ఫోటోని అందుకుంది. సరిగా పట్టుకుని చూడబోయే లోపల సరళ, తమ్ముడు సీను వచ్చారు. ఏది, ఎవరిదమ్మా ఫోటో, మాకు చూపించవు అంటూ చేరేవైపు తల్లి భుజాల మించి ఫోటోని చూశారు. అంతే. నాన్నగారు, నాన్నగారు, అమ్మా, నాయనమ్మ, ఈ ఫోటోలో నాన్నగారున్నారే అంటూ ఇద్దరు గంతులేసాగారు. అది చూసి మిగతా చిన్నపిల్లలు కూడా నాన్నారు, నాన్నారు అంటూ సంగతేమిటో తెలియకుండానే సంబరంగా ఎగరటం మొదలుపెట్టారు. తండ్రిని చూసి ఎన్నాళ్ళు అయిన ఆ పిల్లలకి ఫోటోలో ఉన్న తండ్రిని చూడగానే ప్రత్యక్షంగా చూసినంత సంతోషం కలిగింది. కాస్త ఊహ తెలిసిన పెద్ద పిల్ల మటుకు అదే పనిగా ఫోటోని మాలతిని చూస్తూ తల్లిని ఏదో అడగాలని ప్రయత్నిస్తుంది. శారద ఫోటోని చేతపట్టుకుని అట్టే చూస్తూ కూర్చుండిపోయింది. ఎంతోసేపటికి మనసులో కరుడు కట్టుకున్న ఆవేదనంతా బయటికి వెళ్ళగక్కున్నట్టు బరువుగా ఓ పెద్ద నిట్టూర్పు వదిలింది. ఇదిగోండి అత్తయ్య, మీ బంగారు కొడుకు రెండో పెళ్లి ఫోటో. ఎంత ముచ్చటగా తొలిసారి పెళ్లి పందిట్లో అడుగు పెడుతున్న కుర్రాడిలా కొత్త పెళ్లి కొడుకయ్యి ఎంత ధీమాగా సిగ్గు బిడియం జంకు కొంకు వదిలేసి ఎంత ధైర్యంగా నిలబడ్డారో కళ్ళారా చూడండి. చూశారా, ఇకనైనా నమ్ముతారా అంది ముంచుకొస్తున్న ఆవేశాన్ని అణుచుకుంటూ. ముసలామె అయిష్టంగానే ఫోటోకేసి పరీక్షగా చూసింది. ఆమెకి శరీర బలం తగ్గిన నేత్రపాటవం మటుకు ఇంకా బాగానే ఉంది. రెప్పవాల్చకుండా ఫోటోలోని జంటని, ఎదురుగా నిల్చున్న మాలతిని పదే పదే చూసింది. ఆ క్షణం దాకా ఆమె నోటు నుంచి వస్తున్న రాగాలు దీర్ఘాలు టక్కున సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయాయి. అయ్యో, నా రాతే తల్లి ఇదంతా, నా గ్రాచారము అంటూ తల బాదుకుని నిశ్చలంగా కూర్చునిపోయింది కన్నీళ్లు కారుస్తూ. క్షమించండి, ఆయనకి పెళ్ళైనట్టు కానీ పిల్లలున్నారని కానీ తెలిసి ఉన్నట్టయితే అలాంటి పెళ్లికి నేను ఒప్పుకుని ఉండేదాన్ని కాను. ఈ పెళ్లి జరిగి ఉండేది కాదు, తెలియక జరిగిన ఘోరం ఇది. ఆయన దౌర్బల్యమో నా దౌర్భాగ్యమో దేనివల్ల ఇవన్నీ జరిగాయో జరిగిపోయాయి. ఇందుకు పరిహారంగా నన్నేం చేయమంటారో చెప్పండి, చేస్తాను. అతి కష్టం మీద ఈ మాటలని అవతలికి వెళ్ళి హృదయ భారం తీరేలా వలవల విలపించసాగింది మాలతి. శారదలేచి ఆమె వెనకాలే వెళ్ళి భుజాల మీద చేతులు వేసి నొచ్చుకోకు చెల్లి, ఆమె పెద్దవారు కదా, తన దిగులులో తనుండి ఏవేవో అనేశారు అంటూ ఓదార్చింది. ఆమె నన్నేమన్నారక్క, వారు నన్నన్న మాటలు చాలవసలు, ఎంతగానో ఏసటించుకుని ఇంకెంతగానో అసహించుకోవలసింది. ఆ మాటలే అనొద్దంటున్నాను మాలతి నిన్ను. అసలు నిన్ను నువ్వలా కించపరుచుకుంటున్నావెందుకని? ఇందులో అచ్చం నువ్వు ఒక్కతివే చేసిన నేరం ఏముంది కనుక? అదిగో ఎవరు వస్తున్నట్టున్నారు, ఇక అమ్మలక్కలంతా పోగవుతారు. మాట వచ్చినప్పుడు నువ్వు నాకు వరుసకి చెల్లెలవుతావని చెబుతాను, సరేనా అంటూ వచ్చిన వాళ్ళని పలకరించడానికి వెళ్ళింది శారద. మర్నాడు పక్క మీదుండగానే కాఫీ పొడి చక్కెర అవి లేకపోవటాన తికమక పడటము, వాళ్ళింటికి వీళ్ళింటికి పిల్లల్ని పంపటము గమనించింది మాలతి. వాళ్ళింట్లో కూడా కాఫ్ పొడి అయిపోయానంటమ్మా, లేదనిరి అంటూ వీధిలో నుంచే కేక పెట్టుకుంటూ వచ్చాడు రాము. ఇదంతా వింటున్న మాలతి ఆలోచనలో పడ్డది. తన దగ్గర డబ్బుంది, ఆ డబ్బు శారద చేతికిచ్చి ఇంటికి ఖర్చు పెట్టమంటే సబబుగా ఉండదేమో, అలా ఇస్తే ఆమె మనసు కష్టపెట్టుకుంటుందేమో అనుకుంటూ తనలో తనే చాలాసేపు మదనపడ్డది. చివరికి ఎలాగో ధైర్యం తెచ్చుకుని వంటింట్లోకి వెళ్ళింది. వంటిల్లికి ముగ్గు పెడుతున్న శారదంబ పక్కనే వెళ్ళి నిలబడింది. కాసేపు ఆమె పెడుతున్న ముగ్గులు చూస్తూ తర్వాత నెమ్మదిగా అక్క అంది. ఏం మాలతి, నిద్రలేచావా, మొహం కడుక్కురా వెళ్ళి అని సరళ పిన్నికి నీళ్ళిగి అంటూ కూతుర్ని కేకేసింది. మాలతి కాసేపు తటపటాయించి లోపలికి వెళ్ళి బ్యాగు నుంచి పర్సు తీసింది. అంతలో వంటింటి పని ముగించుకుని చేతి తడితుడుచుకుంటూ యువతికి వచ్చింది శారద కూడా. ముసలామె దొడ్లో ఏదో పని చేసుకుంటుంది. మాలతి శారద దగ్గరికి వచ్చింది. ఏమండి, మీకు నిజంగా నా మీద కోపం లేదా అంది శారద మొహంలోకి చూస్తూ. అదేమిటి అలా అడుగుతున్నావు, ఎందుకొచ్చిందా అనుమానం, ఆశ్చర్యంగా అంది శారద. కోపం లేదు కదూ, అయితే మీకు నా మీద కోపమే లేకుంటే నన్ను నిజంగా మీ చెల్లెలుగా భావించుకుంటూ ఉంటే ఇదిగో ఈ డబ్బు ఇంటి ఖర్చుకు వాడాలి అంటూ పర్సు శారద చేతిలో పెట్టబోయింది మాలతి. నీకేమన్నా మతిపోయిందా మాలతి, నువ్వున్న 2 రోజులు నీ దగ్గరున్న డబ్బంతా ఓడలాక్కుని కాజేసి పంపమంటావా, ఎవరన్నా వింటే నవ్విపోగలరు, తీసి పెట్టుకో పర్సు అంది. ఆ మాటలకి మాలతి ముఖం చిన్నబోయింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది నా ఇల్లు, వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటూ ఊరట పొందాలని చూస్తుంటే మీరు నన్నిలా వేరుగా చూస్తూ నాకు ఆ తృప్తి లేకుండా చేస్తారా, నన్ను కేవలం 2 రోజులుండి వెళ్ళిపోమ్మంటున్నారా అంది రుద్ధకంఠంతో. చచ్చా అదేమిటి చెల్లి, నీ ఇంటిలో నువ్వున్నావు, ఈ ఇల్లు నీది, మేమంతా నీవాళ్ళం,
కాదన్నదెవరు? నువ్వు మాదానివి, నిన్ను పొమ్మనే వాళ్ళెవరు? ప్రతిదానికి అలా కష్టపెట్టుకుంటావెందుకు? కాదంటే నీ చేతిలో ఉన్న డబ్బంతా ఈ సంసార సాగంలో పోయటం మొదలుపెట్టావంటే నీ చేత పైసా మిగలదు. ఊరికెళ్లేసరికి నీకు ఇబ్బంది కలుగుతుందేమోనని వద్దన్నాను, కానీ మరోలా అనలేదమ్మా నేను, అంది అనునయంగా శారద. తర్వాత పట్టుబట్టి ఇంటికి కావలసిన సరుకులన్నీ పట్టి తయారు చేసింది. పిల్లల చేతికి డబ్బిచ్చింది. అక్క, వీళ్ళకి సంచులుంచి పంపండి, అంది. సరళ రాము ఉత్సాహంగా సంచులు భుజాలకి తగిలించుకున్నారు. సరళ పట్టి తీసుకుని, అమ్మా మనకి ఉద్రి అంటే ఖాతా ఇచ్చే అంగడికే పొమ్మంటావా? ఆయప్ప బాకీ దుడ్లడుగుతాడేమోనని అప్పుడు వద్దంటివే, అంది. శారద ఓ నిమిషం ఆలోచించింది. ఆ అంగడికే వెళ్ళవే, ఆ డబ్బులు చెల్లగొట్టుకుని మరీ ఈ సరుకులిమ్మను, అంది. మాలతికి ఎదురుగా ఈ ప్రసంగం వచ్చినందుకు కాస్త కష్టం వేసినా, తర్వాత తను ఇంతగా పట్టించుకుని ఇంటి ఖర్చుకు కూడా మీద వేసుకుంటుండగా తనింకా ఆమెను వేరుగా భావించడం అవివేకం అనుకుని సరిపెట్టుకుంది శారద. ఆ ఇంటి దుర్భర పరిస్థితి గమనించే కొద్దీ దీనికంతా కారుకుడైన భర్త మీద కోపము, జాలి కూడా కలుగుతున్నాయి మాలతికి. ఇంట్లో ఎవరికీ ఒంటి మీద సరైన బట్టలేదు. చలికి కప్పుకోవటానికి కానీ పరుచుకోవటానికి కానీ ఏమీ లేవు. ఆ పిల్లలు, ముసలావిడ ఏవో పీలికలు కప్పుకుని చలికాకకి వణుకుతుంటే మాలతి చూడలేకపోతుంది. వీళ్ళనుభవిస్తున్న దుర్భర దారిద్ర్యానికి, బాధలకి ఆయనొక్కడే కాదు, నేను బాధ్యురాలినే అనుకుంటూ తనని తనే ఎంతగానో నిందించుకుంటుంది. ముసలామికిప్పుడు మాలతి పట్ల మొదటి నిరసన భావం పోయింది. కొడుకేమయ్యాడో అన్న దిగులు మటుకు లోపలే వేధిస్తుంది. 2 రోజులు 4 ఆదరవులతోనూ వంట చేసి కోడళ్ళకి పిల్లలకి పెట్టి వాళ్ళు భోంచేస్తుంటే తను కడుపు నిండా తిన్నట్టే తృప్తిపడ్డది. భోజనాలయ్యి అందరూ కూర్చున్నప్పుడు మాలతితో, అయితే పెండ్లయిన తర్వాత ఎన్ని దినాలు ఉండేడమ్మా నీ మొగుడు, అన్నది. అదే ధ్యాసగా ఉన్న నరసమ్మ, పెళ్ళైన తర్వాత 2 ఏళ్ల లోపున స్వగ్రామమని కంటూ చాలాసార్లే వచ్చారు. అయితే ఇప్పుడేడకి పోయినాడు మరి? ఎక్కడికి పోయేది నీకు చెప్పలేదా, అంది. లేదండి, నాతో ఇక్కడికే ఆస్తి వ్యవహారాల కోసం వెళుతున్నానని చెప్పి వచ్చారు. 1 వారం లోపలే వచ్చేస్తానన్నారు, రాలేదు. బడిలో వెళ్ళి కనుక్కుంటే రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోయారన్నారు. దిక్కుతోచక నేను కూడా బడికి సెలవు పెట్టి వెతుక్కుంటూ వచ్చాను, అంది మాలతి. మాకింకేం గతి దేవుడా? ఈ పిల్లోళ్లతో దినాము ఒక గండమాయనే బతుకు. ఎప్పటికైనా గట్టెక్కపోతామా? మంచి దినాలు రాకపోతాయా అంటూ ఎదురు చూస్తుంటమే నేను, నా కోడలు. మమ్మల్ని ఇలా కష్టపెడతావు, మమ్మల్ని ఇట్టెందుకు పరీక్ష చేస్తావు? నాదెంతలే, ఈ పొద్దో రేపో కండ్లు మూసేదాన్ని. మళ్ళీ నా కొడుకు నా కండ్లపడి వాడి క్రాప్రం వాడు చూసుకుంటే చాలు. మా గోపాలు నాకు కనపడితే ఇంకేం కావాలా నాకు స్వామి? ఆగకుండా ఒకటే వాపోతున్నది. అంతా మాట్లాడకుండా వింటున్నారు మాలతి, శారద. ఎంతసేపు ముసలామే తనని కలుపుకోకుండా మాట్లాడుతుంటే మాలతికి కష్టంగా ఉంది. ఆమె ఇంకా మాలతిని వేరుగానే చూస్తున్నది. చాలాసేపు ఎవరి ఆలోచనలో వారు కొట్టుమిట్టాడుతూ ఉండిపోయారు. మాలతి తనలో తను ఏవో తర్జన భర్జనలు చేసుకుంటూ ఏదో ఆలోచించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత శారద వైపు చూసి, ఏమండి, అంది. నువ్వు అలా పిలిస్తే ఎవరినో అనుకుంటాను చెల్లి. నేను నన్ను అక్క అని పిలవడం నీకిష్టం లేదా? నిన్న నువ్వు అలాగే పిలిచినట్టున్నావు కదా, అంది శారద. అదేం లేదక్క, నిన్నటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలవాటు లేదు కదా, జ్ఞాపకం ఉండటం లేదు, అంది మాలతి. ఏదో చెప్పబోయావిందాక? అదే చెబుతున్నాను. మీరు ఈ ఊళ్ళోనే ఉండి తీరాలన్నదేమీ లేదనుకుంటాను. ఇప్పుడు ఊర్లో ఏముండేనని ఎక్కడే ఉండాలి చెప్పు. పిల్లగానికి ఎక్కడ నౌకరీ అయితే అక్కడికి పోవాలి కదా. అయితే చిన్నప్పుడే పెళ్లి చేసేసిరి నాకు. అప్పటినుంచి నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి ఈ ఊరు, ఈ ఇల్లు, వాకిలు విడిచిపెట్టి నేను ఎక్కడికి పోలేదు. ఇంకిప్పుడు దేవుడు ఎక్కడ అన్నం పెడితే అక్కడికి పోకుండా ఉండేకి లేదు కదా, అంటూ శారద నోరెత్తక ముందే నరసమ్మ గడగడా చదివేసింది. మరి ఇక్కడ ఉండి మీరేం చేస్తారు? మీరంతా కూడా అక్కడికి ఎందుకు రాకూడదు? ఆయన వచ్చేదాకా ఇలా నానా బాధలు పడుతూ దిక్కులేక ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు? మీరు నాతో వచ్చేస్తే అందరం ఒక చోట పడి ఉంటే ఎంతో మేలు కదా. నేను కూడా ఒంటరిగా బతకలేను. అంటే ఏమిటి చెల్లి అంటున్నావు? మమ్మల్ని అందరినీ ఎక్కడికి రమ్మంటున్నావు, ఆశ్చర్యంగా అంది శారద. మా ఊరికేనక్క, అక్కడికైతే పిల్లలకి తగిన వైద్యము, సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళందరికీ ఎప్పుడో ఏదో జబ్బు పీడిస్తూనే ఉంటుందని తగిన వైద్యం చేయించలేకపోతున్నామని అన్నారు కదా. ఇక మీకైనా పురిటి సమయానికి ఈ పల్లెటూళ్ళలో ఉండే కంటే అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి కదా.
ఇన్ని కానుకలు ఇక్కడే కదా అయ్యింది. ఇప్పుడిక యావరికి పోతే గాని కానుపు కదా ఏమి. దేవుని రోటో కారమో తిని ఇక్కడే పడి ఉంటే సరి. ఏమొద్దులే, రాను రాను అత్తగారి మాటలు పదునెక్కుతుండటం గమనించింది శారదా. మీరుండండి అత్తయ్యా అంటూ ఆమెను వారించి, మాలతి, నీ వెర్రిపాగులతనం చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఇంత చదువుకున్న దానివి, నీకు నేనేం చెప్పలేను అన్నది శారదా. ఈ సంసారాన్నంతా నెత్తిన వేసుకుంటావా? ఉద్యోగం చేస్తూ హాయిగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్న దానివి. కోరి సుఖానున్న ప్రాణాన్ని కష్టాల్లో పడేసుకుంటావా? లోకంలో నీలాంటి వాళ్ళు నలుగురుంటే చాలు. లేనిపోని బెడద కొని తెచ్చుకోకు మాలతి, తమాషా కాదు చెల్లి ఇది. అప్పటికీ మీ కష్టసుఖాలలో పాలు పంచుకునే అర్హత లేనిదాన్ని, పరాయిదాన్ని అనేగా మీ ఉద్దేశం? నా పట్ల మీకు రవ్వంతైనా మమతాభిమానాలు ఉంటే మీరలా అంటారా? నేనంటే మీ మనసులో నిజమైన ప్రేమ ఏర్పడలేదనేగా దీని అర్థం అంది ఆవేశంగా మాలతి. అది కాదులే, మాకీ ఊర్లో కూలబడేకి తయారుగా ఉన్న ఈ కొంప ఒకటే ఉండేది. ఇక్కడే ఏదో తినో తినకుండానో దినాలు తోస్తున్నాం. అక్కడికి వస్తే వాడు వచ్చేదనక నీ మీద భారం వేసి నీ జీవితం మీద ఇంతమందిని బతకగలదా? అదేం న్యాయం గుండేను చెప్పు. ఎట్లన్నా ఆ ఏడుకొండల ఎంకప్ప దయ చూస్తే నా కొడుకు తిరిగి వస్తే ముసలాంకి దుఃఖం ఊపికొస్తుంది. అదంతా నాకు వదిలేయండి. అక్కడ నాకు జీతం ఒక్కటే ఆధారం కాదు, ఇల్లుంది. సాలీ నా వడ్లు అవి వచ్చే ఏర్పాట్లేవో చేసేపోయింది మా అమ్మమ్మ. ఆమె పుణ్యాన దేనికి తక్కువ లేదు నాకు. ఆయన కూడా లేక అదంతా నేనొక్కదాన్నే ఏం చేసుకుంటాను? కట్టుకున్నవారు దూరమే, దారి కానుక కొట్టుమిట్టాడుతున్న నాకు వారి తరపున మిమ్మల్ని చూపించాడు భగవంతుడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో నాకైనా నా అనేవారు లేరు. రాబోయే రోజులు ఒంటరిగా ఎలా గడపగలను? ఎవరిని చూసుకుని బ్రతకను? అసలు ఎందుకు బ్రతకాలి? నాకు దిక్కెవరు? చెప్పండక్క, మీరే చెప్పండి అంది వెక్కిల మధ్య దుఃఖావేగంతో మాలతి. శారద మాలతికి దగ్గరగా జరిగి అనునయంగా ఆమె వీపు నిమిరింది. కాసేపలా నిమురుతూ నిశ్శబ్దంగా కూర్చుని, అయితే నువ్వు బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చావా చెల్లి అంది. మీకు అనుమానమే అక్కర్లేదక్క, నేను దైవసాక్షిగా మనస్ఫూర్తిగా నిష్కల్మష హృదయంతో నిర్ణయించుకునే చెబుతున్నాను. మనమందరం కలిసి ఒకచోటే ఉందాం. దేవుడు దయ తెలిచి ఆయన వస్తే కూడా అందరం కలిసే ఉందాం చెల్లి. అంతకంటే ఏం కావాలి అంది మాలతి మాటలు పూర్తి చేస్తూ శారద. మాలతి ముఖం సంతోషంగా విచ్చుకుంది. స్వామిదయ వల్ల అంత పుణ్యం పుట్టని తల్లి అంటూ చేతులు జోడించింది నర్సమ్మ. ఒంటరిగా భర్తను వెతుక్కుంటూ ఈ విశాల విశ్వంలోకి బయలుదేరిన మాలతి ఎన్నడూ అనుకుని ఉండని విచిత్ర బంధాలతో గంపెడు బలగంతో వచ్చి మళ్లీ ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు మాలతికి తన జీవితమే వింతగా స్వప్నప్రాయంగా అనిపిస్తుంది. తానే తెచ్చిపెట్టుకున్న బాధ్యతలు బంధాలు ఆమెకు విధమైన సంతృప్తిని సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మాలతి శారదల మధ్య ప్రేమానుబంధాలు గాఢంగా పెనవేసుకుంటున్నాయి. వాళ్ళిద్దరూ సొంత అక్కా చెల్లెల్లా అరమరికలు లేకుండా మసులుకుంటున్నారు. పిల్లలు మాలతికి బాగా మచ్చికయ్యారు. వాళ్ళ మీద మమత పెరుగుతుంది మాలతికి. నర్సమ్మకి మొదట్లో అంతా అయోమయంగా విడ్డూరంగా కనిపించినా ఇప్పుడు పరిస్థితులని మాలతి మంచితనాన్ని గ్రహించి కోడలిద్దరినీ నిష్పక్షపాతంగా సమదృష్టితో చూసుకుంటూ తన దిగులు కాస్త మరవగలుగుతున్నది. పిల్లలందరికీ మంచి గుడ్డలు మంచి తిండి మందు మాకు ఏర్పాటు చేసి పెద్ద పిల్లల్ని స్కూల్లో చేర్పించింది. శారదని డాక్టర్ ఫ్లారెన్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించింది మాలతి. బలహీనంగా ఉందని శారదకు కూడా టానిక్ మాత్రలు ఇచ్చింది ఫ్లారెన్స్. మాలతి ఫ్లారెన్స్ల మధ్య దాపరికాలుండవు కనుక జరిగిందంతా ఫ్లారెన్స్కి తెలుసు. కనుకనే మాలతి పట్ల ఫ్లారెన్స్కి ఇదివరకున్న ప్రేమాభిమానాలు ఇప్పుడు రెండింతలయ్యాయి. ఏమాత్రం ఈర్షాస్తూయాలు లేకుండా తనకు జరిగిన అన్యాయాన్ని కూడా మరచిపోయి సవతిని సవతి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఇంత ప్రేమతో చూసుకుంటున్న స్నేహితురాలి మంచితనం ఫ్లారెన్స్కి ముగ్ధురాలను చేసింది. నెలలు నిండుతున్న మాలతికి ఒంట్లో రక్తం చాలా తక్కువగా ఉందని, ప్రసవ సమయంలో రక్తం అవసరం కావచ్చని, గర్భశిశువు కూడా చాలా బలహీనంగా ఉందని, ప్రసవం కూడా ప్రయాసకరం కావచ్చని శారదతో అన్నది ఫ్లారెన్స్. తగిన ఇంజెక్షన్లు అవి వాడుతూ శ్రద్ధగా చూస్తున్నది. ఇంట్లో శారద నర్సమ్మ కూడా మాలతికి ఏ లోటు రానివ్వకుండా ఎంతో ప్రేమాదరణలతో చూసుకుంటున్నారు. ముగ్గురు పరిస్థితులకి లొంగి కాలం వెళ్లబుచ్చుతున్నా ఎవరి మనసులో వేద వాడుకుండానే ఉంది. ఓ రాత్రి వేళ మాలతికి నొప్పులు మొదలయ్యాయి. అనుభవం లేని పిల్ల కావటాన నొప్పి కనిపించినా వెంటనే చెప్పటానికి తెలుస్తుందో లేదోనని శారద ఆమె మంచం పక్కనే తన మంచం వేసుకుని కనిపెట్టుకుని ఉంటుంది.
అదీకాక మాలతిని ముందుగానే వచ్చి నర్సింగ్ హోంలో అడ్మిట్ అవ్వటం మంచిదని ఫ్లారెన్స్ చెప్పటం వల్ల శారద మాలతిని ఆసుపత్రికి పోదాం పదా అని ప్రతిపూటా పోరుతూనే ఉంది. ఆ రోజునే మెటర్నీ లీవు అవి ఏర్పాటు చేసుకుని వచ్చిన మాలతి ఉదయమే వెళ్ళి అడ్మిట్ అవుతానని చెప్పింది. అంతలోనే నొప్పులు వచ్చేశాయి. ఏమాత్రం నొప్పులు వచ్చే సూచనలు కనిపించినా తక్షణం తీసుకొచ్చేయమని మరీ మరీ డాక్టర్ చెప్పి ఉన్నందువల్ల శారద అదే ధ్యాసగా మెలకువగా ఉంటుంది. సన్నగా మూలుగుతూ అటు ఇటు మసులుతున్న మాలతి ఎవరినీ లేపలేదు. తనలో తనే బాధపడుతుంది. అప్పుడే కాస్త కన్ను మూసిన శారదకి చట్టుకున మెలకు వచ్చింది. లేచి లైటు వేసి మాలతి వాలకం చూడగానే అత్తగారిని లేపింది. వీధిలో పోతున్న గుర్రబండిని పిలిచారు. నర్సమ్మ మాలతితో తను వెళ్లతానంది. కాని శారద ఒప్పుకోలేదు. ఆమెకి ఈ మధ్య చూపు కాస్త మందకిస్తుంది. కొత్త చోటు, అర్ధరాత్రి పూట. అందుకని అత్తగారిని ఎలాగో ఒప్పించి మాలతిని తీసుకుని విజయ నర్సింగ్ హోంకి బయలుదేరింది శారద. ప్రసవం ప్రయాసకరం కావచ్చని డాక్టర్ అన్న మాటలు శారద మనసులో మెదులుతున్నాయి. తేలిగ్గా తల్లి పిల్లల్ని వేరుచేసి చల్లగా చూడమని ఎందరో దేవుళ్ళకి మొక్కుతుంది శారద. డెలివరీ రూమ్లోంచి మాలతి మూలుగులు వినిపిస్తున్నాయి. శారద కంగారుగా తనకి వచ్చిన దైవసుత్తులన్నిటిని వల్లించుకుంటూ పచారులు చేస్తుంది. ఆమె పుర్రుళ్ళన్నీ ఆ పల్లెటూళ్ళలో మామూలు మంత్రసాని చేతిలోనే జరిగిపోయాయి. తానేనాడు ఇంత బాధపడి ఎరగదు, ఎంతో తేలుగ్గా అయిపోయావి. అంచేతే ఇప్పుడు మాలతి పడుతున్న వేదన చూడలేకపోతున్నది. మధ్య మధ్య టేబుల్ దగ్గరికెళ్ళి ఫ్యాన్ కిందున్న కారిపోతున్న మాలతి మొహం మీది చెమట ఒత్తుతూ ధైర్యం చెబుతున్నది. ఫ్లారెన్స్ కేసి ప్రశ్నార్థకంగా చూస్తుంది. ఆమె ధైర్యంగా ఉండమని సౌజ్ఞ చేస్తుంది. డాక్టర్ ఫ్లారెన్స్ అనుకున్నట్టుగానే కేసు ఆర్డినరీ కాదని తేలిపోయింది. నిమిషాల మీద సిజేరియన్కి కావలసిన సిద్ధతులు జరిగిపోయాయి. అసిస్టెంట్ డాక్టర్లు వచ్చేశారు. మాలతిని థియేటర్కి తీసుకెళ్లారు. శారదకి ధైర్యం చెబుతూ లోపలికెళ్ళింది డాక్టర్ ఫ్లారెన్స్. అద్వితీయమని అందరూ పొగిడే తన ప్రతిభ మాలతి పట్ల, తన ప్రాణ స్నేహితురాల పట్ల ఒమ్ము కాకూడదన్న పట్టుదలతో ఆవేశంతో పనిచేసింది డాక్టర్. కేసు జరిగిపోయింది. కానీ ఎంత ప్రయత్నించినా బయటికి తీసేసరికి కొన ఊపిరితో ఉన్న బిడ్డని మటుకు బతికించలేకపోయింది. ఈ లోకములో బాధలు చూడలేనట్టు బయటపడ్డ 5 నిమిషాల్లోపే ఆ బిడ్డ కళ్ళు మూశాడు. ఫ్లారెన్స్ మనసు చాలా బాధపడ్డది. మాలతిని ఈ అఘాతం నుంచి తట్టుకునే ధైర్యం ఇమ్మని భగవంతుణ్ణి క్షుభిత హృదయంతో ప్రార్థించింది. మాలతిని బెడ్ మీదకి చేర్చారు. నర్సుని మాలతి పక్కనే ఉండి జాగ్రత్తగా చూస్తుండమని, చేయవలసినవేవో పురమాయించి శారదని కూడా బెడ్ దగ్గరే కూర్చోమని, స్పృహ రాగానే తనకి తెలుపమని, మరో అర్జెంట్ కేసేదో వస్తే వెళ్ళిపోయింది డాక్టర్. మెల్లమెల్లగా స్పృహ వస్తుంది మాలతికి. సన్నగా బాధగా అబ్బా అంది. కళ్ళు తెరవబోతుంటే రెప్పలు బరువుగా వాలిపోయాయి. తల విపరీతమైన పోటుగా ఉంది. కళ్ళు బలవంతాన తెరిచింది. కానీ వెంటనే మైకంగా మూసుకుపోయాయి. ఇలాంటివన్నీ ఎన్నడూ చూసి ఉండని శారదికి భయం భయంగా అయోమయంగా ఉంది. మాలతి కళ్ళు తెరిచి మళ్ళీ మూసేసుకోవటం చూసి గాబరా పడిపోయింది. మళ్ళీ అలా కళ్ళు మూసేసుకుంటుందేం అని అడిగింది నర్సుని గాబరాగా కంగారుగా. పర్వాలేదండి, మత్తు పూర్తిగా వదిలేదాకా అలాగే ఉంటుంది అంది నర్సు. పడిన శ్రమంతా ఇలా వృధా అయిపోయిందే. తెలివి రాగానే బిడ్డ ఏదని అడిగితే నేనేం చెప్పేది? ఎందుకిలా చేశావు భగవంతుడా అంటూ లోపలోపలే కుమిలిపోతుంది శారద. 2-3 సార్లు వెళ్ళి తండ్రి పోలిక పుణికిపుచ్చుకున్నట్టు ఆ మృత శిశువుని చూసి బోరున ఏడ్చింది శారద. 10 నిమిషాల తర్వాత ఇంకాస్త తెలుగులోకి వస్తున్న మాలతికి సన్నగా ఏడుపు, దాంతోపాటు ఏవో మాటలు లీలగా వినిపించసాగాయి. తండ్రి, ఎందుకిలా అన్యాయం చేశావు? ఏ పాపం చేసిందని ఈ పిల్లకిలాంటి శిక్ష వేశావు? గుమ్మడి 12 మగబిడ్డను ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఓడలాక్కుంటావా? కట్టుకున్నవాడు కసాయివాడైనా బిడ్డని చూసుకునైనా బ్రతికనీయకుండా చేశావే. తెలివి రాగానే అక్కా నా బిడ్డేది అని అడిగితే నేనేం చెప్పను? అప్పటికి మైకం ప్రభావం కొద్దిగా తగ్గిన మాలతికి ఈ మాటలు స్పష్టాస్పష్టంగా వినిపించాయి. అంతా అయోమయంగా ఉంది మాలతికి. కళ్ళు తెరిచి నలువైపులా చూసి తనను చూసుకుంది. నిశ్శబ్దంగా ఉన్న ఆసుపత్రి గదిలో తెల్లటి పరుపు మీద ఉంది తను. ఏదో బాధగా నొప్పిగా అనిపిస్తుంది. పక్కనే ఉబ్బిన కళ్ళతో దిగులుగా కూర్చున్న శారద కనిపించింది. మాలతికి తెలివి రాగానే గబుక్కున బిడ్డ సంగతి చెప్పదని, చెబితే ఆ షాక్ తట్టుకోలేకపోవచ్చని డాక్టర్ చేసిన హెచ్చరిక మూలాన శారద దుఃఖం ఆపుకో ప్రయత్నిస్తూ మాలతి చేతిని ఆప్యాయంగా నిమురుతూ కూర్చుంది. ఆ నిశిరాత్రి వేళ ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆసుపత్రిలోని పురిటి బిడ్డల ఏడుపులు ఉన్నుండి కేరుకేరుమంటూ వినిపిస్తున్నాయి. అప్రయత్నంగా మాలతి చెయ్యి శారద చేతిలోంచి విడిపడి తన పక్కన పరుపు మీద నింపాదిగా నీరసంగా ఆతృతగా తడుముతుంది.
అక్కడ తనిది వరకు ఊహించుకుంటున్నట్టు వచ్చిన మృదువైన పువ్వులాంటి చిన్ని శరీరం చేతికి తగలలేదు. మంచం పక్కన ఉయ్యాల ఉండవలసిన చోటికి దృష్టి సారించింది. అక్కడ కూడా అంతా శూన్యంగా కనిపించింది. ఇదంతా చూస్తూ కడుపు తరుక్కుపోగా అవతలికి వెళ్ళి కొంగు నోట కుక్కుని నిశ్శబ్దంగా దుఃఖిస్తున్న శారదను చూసింది. అక్క అంది క్షీణస్వరంతో. శారద దుఃఖ దిగమింగుకుని గొంతు సవరించుకుని వదిలిచే లోపల మాలతి మళ్ళీ, అక్క ఏం జరిగిందక్క, అలా ఉన్నావేం అంది. శారద వచ్చి మాలతి ముంగురులు సర్దుతూ, ఏం తల్లి మెలకు వచ్చిందా, ఎలా ఉందమ్మా అంటూ జాలిగా ప్రేమగా బరువైన కంఠస్వరంతో అడిగింది. అక్క ఆపరేషన్ అనుకున్నారు, జరిగిందా, డాక్టర్ ఏది, మరి మరి అని ఏదో అనబోతుండగా నర్సు వచ్చింది. ఆమెను ఎక్కువ పలకరించకండి, వాంతి చేసుకునేటట్టయితే ఆ బేసిన్ నోటి దగ్గర పట్టండి, ఇప్పుడే వస్తాను అంటూ మళ్ళీ వెళ్ళిపోయింది. అంతలోనే మళ్ళీ మాలతి కళ్ళు మూతలు పడ్డాయి. మైకం పూర్తిగా వదలకపోవటం వల్ల కళ్ళలా ఉండి ఉండి మూతలు పడుతూనే ఉన్నాయి. కాసేపటికి మళ్ళీ మెలకు వచ్చింది. వెంటనే వాంతి చేసుకోబోయింది. బేసిన్ నోటి దగ్గర పట్టి అయిన తర్వాత బేసిన్ తీసేసి నోరు నీళ్లతో తుడిచింది శారద. ఇంత చేస్తున్న శారద కళ్ళు మటుకు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి. మాలతి చేతి మీద రెండు కన్నీటి చుక్కలు పడ్డాయి. ఉలికిపడి శారద మొహంలోకి చూసింది మాలతి. జరగరానిదేదో జరిగిపోయినట్టు ఆ మొహమే చెప్పక చెబుతున్నది. అక్క చెప్పండి అక్క, నాకు ఆపరేషన్ అయ్యిందా, మరి బిడ్డ. మాలతి మాటలు పూర్తక ముందే ఇక ఆపుకోలేక చెల్లి అంటూ బావురుమంది శారద. అమ్మా, భగవంతుడే మనకి తీరని అన్యాయం చేశాడు తల్లి, అన్ని విధాల మోసమే చేశాడమ్మా, వెక్కి వెక్కి ఏడ్చింది శారద. అంటే అంటే ఏమైందంటారు, బిడ్డ, నా బిడ్డ ఏది. డాక్టరమ్మ ఎంతగానో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు తల్లి, ఆమె కూడా చాలా బాధపడుతున్నారు, చెప్పలేక చెప్పింది శారద. అయితే నాకు మిగిలిన ఆ ఒక్క ఆశ కూడా నిరస అయిపోయిందాక. అప్పుడే నాకు కొడుకో కూతురో పుట్టటము చావటము కూడా అయిపోయిందాక అంటూ విలపించసాగింది. ఊరుకో చెల్లి అంటూ కొంగుతో కళ్ళు తుడిచింది శారద. ఫ్లారెన్స్ది మొహం చాటేసి వెళ్ళిపోయిందా, అంత పెద్ద డాక్టర్, ఎన్ని ప్రాణాలను రక్షించిన డాక్టర్, నా చిన్న బిడ్డని ఇప్పుడే పుట్టిన నలుసిని బ్రతికించలేకపోయిందా, ఏమీ చేయలేనన్నదా, ఏది, ఒకసారైనా చూపించరేం, నా బిడ్డని నాకు చూపకుండా ఏం చేశారు, దుఃఖావేశాలతో లేవబోయింది మాలతి. అయ్యయ్యో కదలకమ్మా, కదలకూడదట, కుట్లుడిపోతాయట. పచ్చివళ్ళు ఓర్చుకోవాలి చెల్లి అంది మాలతి, కన్నీళ్లు తుడుచుకుని ఓదారుస్తూ శారద. ఇకనేం, వచ్చిన పని ముగిసిపోయిందిగా, ఇంకా ఎందుకిక్కడ, పదండిక ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది ఏడుస్తూనే మాలతి. అప్పుడే రూమ్లోకి అడుగుపెట్టిన డాక్టర్ ఫ్లారెన్స్ వెక్కిల మధ్య అదిరిపడుతున్న గుండెలతో ఏడుస్తున్న మాలతిని చూసి గబగబా వచ్చి పట్టుకుంది. మాలటియర్, అలా కదలకమ్మా అంటూ నిలువెల్లా కదిలిపోతూ దుఃఖిస్తున్న మాలతి ఒంటి మీద చెయ్యి వేసి వారించింది. ఆమెను గట్టిగా పట్టుకుని వలవలా ఏడవసాగింది ఫ్లారీ అంటూ మాలతి. ఎంత డాక్టర్ అయినా ప్రాణస్నేహితురాలి దుఃఖంలో పాలు పంచుకోకుండా ఉండలేకపోయింది ఫ్లారెన్స్. శారద కూడా వాళ్లతో కలిసింది. కాస్త ఆ ఉద్వేగం తగ్గాక తను కూడా అలా బేలగా ప్రవర్తించినందుకు సిగ్గుపడింది డాక్టర్ ఫ్లారెన్స్. మాలతి పక్కనే కూర్చుని, మాలా నిన్నేమని ఓదార్చను, అన్నీ తెలిసిన దానివి, నీకు నేనేం చెప్పగలను, నా మాల విషయంలో నేను శక్తివంచన చేస్తానా, సాయ శక్తులా ప్రయత్నించాను, ఎందరికో రాత్రనక పగలనక సేవ చేసి బ్రతికించగలిగిన నేను నా స్నేహితురాల బిడ్డని రక్షించుకోలేకపోతాననుకోలేదు, కానీ ఫేట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అయితే సకాలంలో నా కర్తవ్యం నేను నిర్వహించి నిన్నైనా దక్కించుకోగలిగాను కదా అన్న తృప్తి సంతోషము మిగిలాయి నాకు అంది నిట్టూరుస్తూ ఫ్లారెన్స్. అది విని తుల్లిపడ్డది శారద. మాలతి కూడా అంత ప్రమాద పరిస్థితుల్లోంచి బయటపడ్డదని అంతవరకు ఆమెకు తెలియదు. ఇప్పుడు ఈ విషయం వినగానే కళ్ళు మూసుకుని దేవుడికి నమస్కరించింది. అయితే నన్ను ఇలా బ్రతికించినందుకు సంతోషిస్తున్నావా డాక్టర్, నన్ను ఏం చూసుకుని ఎవరిని చూసుకుని జీవించమంటావు, చిన్ననాటి స్నేహితురాలువైనందుకు చివరికి ఈ మహోపకారము చేశావు నాకు, గబగబా ఆవేశంగా ఏదేదో ఆనేస్తుంది మాలతి. ఫ్లారెన్స్ ఏమీ మాట్లాడలేదు. కనుకొలంలో నిలిచిన నీటి బిందువుల్ని కొనగోటితో తుడుచుకుంది. స్నేహితురాలి వెదిత హృదయం ఎంతగా తల్లిడిప్పిపోతుందో ఆమెకు తెలుసు. అంచేత మారు మాట్లాడకుండా ఆమె తల నిమురుతూ నిలిచింది. కానీ ఆమె ఉత్తి ధర్మం క్షణం ఆమెని నిలువనిస్తుందా, ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చిందని పిలుపు రావటంతో వెళ్లబోతూ, మాలా నువ్వు అజ్ఞానురాలివి కాదు, గ్రాడ్యుయేట్వి, అన్నీ తెలిసిన దానివి, ఇలా ఊరికే బాధపడి లాభమేముంది చెప్పు, మరచిపోవాలి అంది.
ఏం మర్చిపోను, ఎలా మర్చిపోను? పోనీ, కనీసం నా బిడ్డను ఒకసారి నా కళ్ళకైనా చూపించావా పార్లి? ఒకే ఒకసారి చూపించవు, అంగలారుస్తూ బ్రతిమాలుకుంది మాలతి. మాల, కళ్ళతో చూస్తే మరీ బాధపడతావని చూపించలేదు, నువ్విలా అడుగుతావని కూడా తెలుసు నాకు. ఆల్ రైట్, అలాగే చూడు అంటూ నర్సుకేసి చూసింది డాక్టర్. నర్సు వెళ్ళి పొత్తిళ్లలో ఉన్న మృత శిశువును తెచ్చింది. అది చూడగానే మాలతి కంటే ముందు శారదే బోరుమంది. నర్సుని దగ్గరికి రమ్మని ఆ నిర్జీవ శరీరాన్ని తడిమి చూసింది. తన చేతిలోకి తీసుకోవాలని ఆరాటపడుతూ లేవపోయింది. డాక్టర్ ఇక తీసుకెళ్ళిపోమని నర్సుకి సైగ చేసింది. నర్సు తీసుకెళ్ళిపోతుంటే మాలతి పెద్ద పెట్టున ఏడుపు సాగింది. శారద సరే సరే, అందుకే మాలా, నీకు చూపించండి. శారద గారు, ఆ పిల్లని ఓదార్చటం పోనిచ్చి మీరు ఇలా చేస్తే ఎలా? ఇక ఇద్దరు గుండె దిటవు తెచ్చుకోవాలి, తప్పదు, మళ్ళీ వస్తాను నేను అంటూ వెళ్ళిపోయింది. తెలవారుతుండగా ఆదుర్త కొద్దీ కాఫీ ఫ్లాస్క్తో సహా ఆసుపత్రికి పరిగెత్తుకొచ్చిన నర్సమ్మ జరిగిందంతా విన్నది. ఆమె గోడు ఇంత అంతా కాదు. శారద కోరిక మీద ముసలామె కోసం బిడ్డ శరీరాన్ని అట్టెపెట్టారు. ఆమెకు చూపించగానే తీసుకెళ్లిపోయారు. 10 రాత్రులు గడవగానే శూన్యహస్తాలతో ఇంటికి తిరిగి వచ్చింది మాలతి. ఎప్పుడు లోపలే కుమిలిపోతూ పైకి మామూలుగా కనిపించాలని ప్రయత్నిస్తూ చిక్కి సలీమవుతున్న మాలతిని చూస్తుంటే శారద నర్సమ్మలకి ఆందోళనగా భయంగా ఉండేది. ఆమెకి ఎలాగైనా ఊరట కలిగించాలని, దుఃఖాన్ని మరిపించాలని ఎంతో తాపత్రయపడుతుంది శారద. ఇంకా మెటర్నీ లీవు ఉండగానే డ్యూటీలో జాయిన్ అయింది సెలవు రద్దు చేసుకుని మాలతి. ఇంట్లో శారద పిల్లలతోనూ ఆ పని ఈ పని చేయటంతోనూ, స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పటంతోనూ మనసును కుదురుపరుచుకోవాలని ప్రయత్నిస్తూ కాలం గడుపుతుంది మాలతి. శారద పురిటికి ఆసుపత్రికి రానని, ఇంట్లోనే ఏ మంత్రసాని చేతనో చేయించుకుంటానని కూర్చుంది. ఆఖరికి మాలతి కన్నీళ్లతో బ్రతిమాలితే ఇంట్లోనే డాక్టర్ చేత చేయించుకుంటానని ఒప్పుకుంది. నొప్పులు కనిపించగానే ఫ్లారెన్స్ని పిలుచుకొచ్చింది మాలతి. కాన్పు తేలిగ్గానే జరిగిపోయింది. ఆడపిల్ల కానీ ప్రసమమైన కాసేపటికి గుండె నొప్పి మొదలైంది శారదకి. విపరీతంగా బాధపడసాగింది. పుట్టిన పిల్ల మటుకు కేర్ కేర్మంటూ ఇల్లెగిరిపోయేలా ఏడుస్తుంది. నర్సు తన చేతికిచ్చిన పాపని ఎత్తుకున్న మాలతిని చూసిన శారదకి తృప్తిగా ఉంది, హాయిగా నిట్టొచ్చింది. ఉన్నట్టుండి బాధ ఆయాసము ఎక్కువైంది శారదకి. ఫ్లారెన్స్ ఇంజెక్షన్లు అవి ఇస్తుంది. ఉన్నట్టుండి హీనస్వరంతో, చెల్లి మాలతి అంది శారద. ఏం కావాలక్క, ఇక్కడే ఉన్నాను అంది. అడ్డాలలో బిడ్డతో అక్కడే కూర్చుని ఉన్న మాలతి ఇప్పుడు శారద పడుతున్న బాధ చూడలేక దేవుళ్ళకి మొక్కుకునే వంతు మాలతి అయింది. ముసలమ్మ కడుతున్న ముడుపులకి లెక్కేలేదు. నాకింకేం కావాలి చెల్లి, నా పని పూర్తయిపోయింది, వెళ్ళిపోతున్నాను. చిన్నపిల్లవి, కష్టాలంటే ఎరగని దానివి. ఈ పిల్ల, ఈ దిక్కులేని పిల్లల్ని, ముసలి అత్తయ్యని, ఈ సంసార భారాన్నంతా నీ నెత్తిన మోపి పోతున్నానమ్మా. అత్తయ్య, పిల్లలందరినీ ఇలా తీసుకురండి. ఆయన వస్తే నా కడసారి నమస్కారాలు చెప్పండి, మహా ఆయాసపడుతూ అంటుంది శారద. మాలతికి ఇదంతా విని కళ్ళనీళ్లు కారిపోతున్నాయి. నర్సమ్మ, అప్డే నీకు 100 ఏండ్లు నిండిపోయానా తల్లి అంటూ బావురుమంది. పిల్లలు ఆమెతో వంత కలిపారు. ఇరుగు పొరుగు అమ్మలక్కలు పోగొడుతున్నారు. ఇదేమిటండి పెద్దవారు, మీరిలా పేషెంట్ని హడలు కొట్టవచ్చా? కాసేపు మీరంతా అవతలుండండి, ఆమెకు గాలి తగలనివ్వండి, పిల్లలందరినీ అవతలకి తీసుకెళ్ళమాలా అంది ఫ్లారెన్స్. ఇంతలో శారద హఠాత్తుగా, మీరు వచ్చేశారా? మీ శారదని కడసారి చూసి సాగనంపడానికి దేవుడే పంపాడా మిమ్మల్ని ఇలా దగ్గరికి? రండి. ఎంత దురదృష్టవంతురాలేనండి నేను. రండి రండి తొందరగా, నా బంగారు చెల్లిని, వీళ్ళందరినీ మీ చేతుల్లో పెట్టేసి హాయిగా వెళ్ళిపోతాను అని గడగడ మాట్లాడేయటం మొదలుపెట్టింది. ఆ మాటలు వినగానే ఫ్లారెన్స్తో సహా అందరికీ కంగారు పుట్టింది. అయ్యయ్యో నా తల్లి, సంధిగాని పుట్టేనా ఏయ్? గంట కొట్టినట్టు అంత బాగా మోగుతుండదేం గొంతు? చావు తెలిగినా పుట్టేనా అంటూ నర్సమ్మ గోల ప్రారంభించింది. డాక్టర్ ఫ్లారెన్స్ అప్పుడే ఇంజెక్షన్ ఇచ్చి యువతలకి వచ్చింది. ఇదిగో మీరు ఊరికే కంగారు పడకండి, ఆమెను కాసేపు నిద్రపోనివ్వండి అని. మాలా, నేను మళ్ళీ వస్తాను, జాగ్రత్త అంటూ వీధి గుమ్మం వైపు నడిచింది. ఫ్లారెన్స్ చటుకున నిలబడిపోయింది. గుమ్మంలో చింపిరి గుడ్డలతో, మాసిన జుత్తు గడ్డాలతో ఓ వ్యక్తి నిలబడి పిచ్చివాడిలా చూస్తున్నాడు మాట్లాడకుండా. ఫ్లారెన్స్కి ఏదో అనుమానం వచ్చి అతడిని పరకాయించి చూసింది. కాసేపటికి చొప్పున గుర్తుకు వచ్చిన ఫ్లారెన్స్ ఆశ్చర్యంగా, అరే మిస్టర్ గోపాలరావు, నిజంగానే మీరు వచ్చేశారా? ఇప్పటికైనా వచ్చినందుకు థ్యాంక్స్ అంది. గోపాలరావు నోరెత్తలేదు, అలాగే నిలబడి ఉన్నారు.
ఇదిగో మాల అంటూ శారద గుండెల మీద తల మోపి పడుకుని ఉన్న మాలతి దగ్గరికి వచ్చి, అదేమిటి మాల, ఆమె గుండెల మీద అలా బరువు వేయొచ్చా? బాగా అలసిపోయావు నువ్వు, లే వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ మాలతిని లేవదీయబోయిన డాక్టర్ మరుక్షణంలో, మిస్టర్ ఇలా రావాలి క్విక్ అంది కంగారు పడిపోతూ. గోపాలరావు గాబరాగా తడబడే అడుగులతో వచ్చాడు. మాల ఫెయింట్ అయినట్టుంది, పట్టండి మంచం మీద పడుకోబెడదాం అంది. మహాప్రాధిలా వణికిపోతూ మాలతిని సమీపించాడు గోపాలరావు. నర్సు డాక్టరు సాయం పట్టబోతే వారించి తనే ఆమెను పువ్వులా ఎత్తి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. ఆతృతతో వచ్చి మాలతిని పరీక్షించిన డాక్టర్ మొహం వివర్ణమైపోయింది. చేతిలోని స్టెస్ కింద పడిపోయింది. మిస్టర్ గోపాలరావు, మాలతి ఇకలేదు, ఇక ఆమె మూలాన మీరే బాధ పడనక్కర్లేదు, వెళ్ళిపోయింది తను, హార్ట్ ఫెయిల్యూర్ అన్న డాక్టర్ మాటలు వణుకుతున్న కంఠంలోంచి నెమ్మదిగా గంభీరంగా వినిపించాయి. ఇక క్షణం కూడా ఆగకుండా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటి మాల, ఇక లేదా, వెళ్ళిపోయిందా? నా మీది అసహ్యంతో, ఇక ఒక్కసారేనా నా మొహం చూడటానికి ఇష్టం లేక తప్పుకుని వెళ్ళిపోయిందా? హా అన్నాడు అతి మెల్లగా గుసగుసలాడుతున్న గోపాలరావు. మరుక్షణం పెద్దగా నవ్వుతూ మాలతి నిర్జీవ ముఖంలోకి అదే పనిగా చూడసాగాడు. అందాక కొడుకును గుర్తుపట్టలేక ఏం జరిగిందో బోధపడక అయోమయంగా చూస్తున్న నర్సమ్మ కొడుకు గొంతు విని, డాక్టరు నోట అతడి పేరు విని కొడుకు వచ్చేశాడని తెలుసుకుంది. కానీ అతడి బాలకము ఆ నవ్వు చూసి హడలిపోసాగింది. అయ్యో భగవంతుడా, నా కొడుకు వెర్రివాడైపోయి వచ్చినాడురా, ఇంకేం చేతురా నాయనా అని మళ్ళీ గోల ప్రారంభించింది. మాలతి సంగతి మటుకు ఆమెకింకా సరిగా తెలియదు, నిద్రపోతుందనుకుంటుంది. అమ్మా అమ్మా, మాలతి భలే పనిచేసిందమ్మా, నాకు ఎలాంటి ఘోరశిక్ష విధించాలో ఆలోచించి మరీ విధించిందమ్మా, భలే బుద్ధిమంతురాలమ్మా అంటూ మళ్ళీ పిచ్చిగా నవ్వసాగాడు. బుద్ధిమంతురాలని మెల్లంగా అంటావేమిరా, బంగారం వంటి గుణంరా ఆ పిల్లది. నువ్వు చేసిన అన్యాయానికి ఇంకొక చదువుకున్న పిల్ల అయితే ఇట్లా అంతా తన నెత్తిన పడేసుకుంటుందా? పాపము తెల్లవారు అట్లా శారద పక్కనే కూర్చుంది, చూపట్ల అలసి నిద్రపోతుందో అంది నర్సమ్మ. అవునమ్మా, మాలతి మంచి నిద్రపోతుంది, ఇక ఎన్నడూ లేవని నిద్ర అంటూ ఆడదానిలా బోరున ఏడవసాగాడు. ఏమిరా నువ్వనేది, నిజంగానే వెర్రి పెట్టిందా నీకు అంటూ వచ్చి మాలతి ఒంటి మీద చేయివేసి చూసింది. చలనం లేని ఆ శరీరం చేతికి కట్టెలా తగిలింది. అవునా తల్లి, నీకు నూరేళ్ళు నిండిపోయినాయా మాలతి? ముసలామె ఉండబట్టలేక బిగ్గరగా ఏడుస్తుంది. ఓవైపు గండం గడిచి పుట్టిన పిల్లతో సహా గాఢ నిద్రపోతున్న శారద, మరోవైపు కష్టసుఖాలకి బరువు బాధ్యతలకి దూరమై దీర్ఘ నిద్రపోతున్న మాలతి. ఏడ్చి ఏడ్చి నీరసం వచ్చి అలా ఒరిగింది నర్సమ్మ. పిల్లలంతా అస్తవ్యస్తంగా ఎక్కడ వాళ్ళక్కడ పడి నిద్రపోతున్నారు. అంతటా భీకర నీరవత నిశ్శబ్దత ఆవరించుకుని ఉంది. విషాదపూర్ణ నిశ్శబ్దత నిండి అక్కడ మృత్యుదేవత మౌన సంచారం చేస్తున్నదా అన్నట్టుగా ఉంది. శారదకి మెలకు వచ్చింది. మాలతి మంచానికి శారద మంచానికి మధ్య జీవచ్చముల రాతిబొమ్మల నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు గోపాలరావు. కళ్ళు మత్తుగా కూరుకుపోతున్న శారద భర్తని గమనించలేదు. చెల్లి నీళ్లు అంటూ మళ్ళీ కళ్ళు మూసింది. ఇంకెక్కడి చెల్లి శారద, మనల్ని అన్యాయం చేసి తన దోవన పోయిందే తల్లి అన్న నరసమ్మ గొంతు విన్న శారదకి కొంచెం బాగా మెలకు వచ్చింది. పక్కనున్న భర్తని చూసింది, ఏడుస్తున్న అత్తగారిని చూసింది. ఆమె అన్నదేమిటో అర్థం కాలేదు. అమ్మయ్యా మీరు వచ్చేశారు కదూ, అయితే ఇది కలకాదన్నమాట చెల్లి, నిద్రపట్టిందమ్మా అంది మంచం వైపు చూస్తూ. అయ్యో శారద, మాలతి నీ చెల్లి ఇక పలకదే తల్లి, ఏడుస్తూ అంటుంది నర్సమ్మ. ఏంటండి ఇది, అత్తే ఏమి అంటున్నారు, ఇంతసేపు నా పక్కనే ఉన్న నా చెల్లి అక్కడ నిద్రపోతుంది కదూ, చెప్పండి మీరన్నా చెప్పండి అంది భర్తతో కంగారు పడుతూ. డాక్టర్ ఇచ్చిపోయిన ఇంజెక్షన్లు అవి పనిచేశాయేమో, ఇప్పుడు ఇందాకటి బాధ తగ్గి తేలిగ్గా ఉంది శారద. చెబుతాను సారు చెబుతాను, సిగ్గు బిడియం ఏనాడో వదులుకున్నాను, దయా దాక్షిణ్యాలనెప్పుడో చంపేశాను, ఇంకా ఎందుకు చంకుతాను? ఇక్కడ కాలేజీలో ఆస్తి అందం గల ఈ అమాయక పిల్ల కసాయివాడి కోసం గొర్రెలా నా కోసం కనిపెట్టుకుని ఉన్నట్టు, వాణ్ణి నమ్ముకున్నట్టు నన్ను నమ్ముకుని నా పాలపడ్డది. మాలతికి నా పట్ల విపరీతమైన ఆకర్షణ ఏర్పడ్డది. దౌర్భాగ్యుణ్ణి, దురాశకు, ప్రలోభానికి లోపడ్డాను. నిన్ను, అమ్మని, పిల్లల్ని, అప్పుల్ని, దరిద్రాన్ని తలుచుకుంటే ఆ సమయంలో చెప్పరాని కప్పరం పుట్టింది. ద్రోహబుద్ధి తలెత్తింది. కొత్త కోరికలకి లొంగిపోయాను. ముసలామె అడిగిందే తడవుగా, కొత్త పెళ్లి కొడుకునై లోకం తీరు తెలియని ఈ పిచ్చిపిల్ల మెళ్ళో ఉరితాడు బిగించాను. తాత్కాలిక ఆవేశంలో ఆ పని చేశానే కాని అంతరాత్మ దాటికి తట్టుకోలేకపోయాను.
ఎప్పుడు ఆకలి మొహాలతో మీరు మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల వాళ్ళు కళ్ళల్లో మెదులుతుండేవారు. ఆ మధ్య అప్పుడప్పుడు వచ్చేవాణ్ణి కదా, అప్పుల వాళ్ళు నిలదీసేసరికి పారిపోయి వచ్చేసేవాణ్ణి. నన్ను ఆరాధ్య దైవంలా చూసుకునే మాలతి పిచ్చిగా ప్రేమించేది. తన ఎలాంటి రాక్షసుడి చేతిలో పడ్డదో తెలియని మాలతి ఇచ్చిన పువ్వులాంటి స్వచ్ఛమైన మనసులో నా పట్ల రవ్వంతైనా చెడు తలపు లేదు. ఉన్నట్టుండి ఈ ఊళ్ళో మన ఊరి అప్పులవాడొకడుతో తటస్థపడి సంగతంతా తెలుసుకుని తన బాకీ డబ్బు ఇంకా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఊరికి వచ్చి నన్ను గురించి నానా అపప్రచారాలు చేస్తానని ఒక విధంగా బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. నేను తటపటాయించాను. వాడు ఇక్కడే తనకు నాకు పరిచయం ఉన్న వాళ్లతో నన్ను గురించి హేళనగాను నీచంగాను ప్రచారం మొదలుపెట్టాడు. ఎటు పాలుపోని పరిస్థితి ఏర్పడ్డది. వాడు అడిగినంత డబ్బు ఇచ్చి తీరాలి, లేకుంటే ఇక్కడ సాటి ఉద్యోగస్తుల్లోనూ ఊళ్ళోనూ అందరి సమక్షంలోనూ తల వంచి అవమానం భరించక తప్పదు. వాడు డబ్బు ఇస్తే తీసుకుని తప్పుకునే రకం కాదు. దానా దీనా నా ఆలోచనలు పెడదారి పెడతాడు. నా మాల కళ్ళల్లో నిమిషాల మీద కారం కొట్టి డబ్బు పోగు చేసుకుని అన్నిటికీ అందరికీ దూరంగా పారిపోవాలనుకుని అందరినీ వంచి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళినా ఆశాంతి ఆవేదన తప్పలేదు. ఎక్కడెక్కడో తిరిగాను గమ్యం లేకుండా. ఓ రోజు ప్లాట్ఫామ్ మీద నిద్రలో ఉండగా దగ్గరున్న డబ్బంతా ఎవరో కొట్టేశారు. గత్యంతరం లేక మన ఊరికే వెళ్ళాను. అక్కడ శూన్యమే ఎదురైంది. ఊళ్ళో ఎవరిని ఏమీ అడగబుద్ధి కాక ఇక్కడికి వచ్చాను. దేవుడనేవాడు ఉన్నాడని కానీ నా వంటి పరమపాతకులకి ఇంత ఘోర శిక్ష వేస్తాడని కానీ నేను కలలో కూడా అనుకోలేదు సారు. నేను అనుకోలేదు. అయ్యో మాలా, నీకు నేను చేసిన ద్రోహానికి నాకిక నిష్కృతి లేదు అంటూ వాపోసాగాడు. అయ్యో చెల్లి, నన్నింత మోసం చేశావా? శారద వాపోవసాగింది. ఇలాంటి విషాద గాథలెన్నిటినో తనలో ఇముచ్చుకుంటూ సరసర సాగిపోయే కాలచక్రం అలా సాగిపోతూనే ఉంది. దాంతోపాటు అన్నీ సర్దుకుంటున్నాయి. ఇప్పుడు సీతమ్మగారి ఆ పెద్ద మేడలో సీతమ్మగారు లేరు. ఆమె అల్లారు ముద్దుగా పెంచి ఏ మనవరాలి జీవితాన్నైతే పూలబాటగా మలచాలని కలలు కన్నదో ఆ మనవరాలు లేదు. మధ్యహాలులో ఉన్న సీతమ్మ పెద్ద ఫోటో పక్కనే ఎన్లార్జీ చేయబడ్డ ఫోటో, నవ్వు మొహంతో చూస్తున్న మాలతి ఫోటోని తగిలించారు. వాటిని పెద్ద పెద్ద పూలమాలలతో అలంకరించారు. ఇప్పుడు వాళ్ళందించబోయిన భోగభాగ్యాలని జుర్రుకుంటూ ఇంటి నిండా తిరుగుతున్న మనుషును చూసి ఎవరి ముక్కు మొహం తెలియని వాళ్ళంతా ఎందుకు నా ఇంటిని అలా ఆక్రమించుకుంటున్నారు అని విస్తుపోతూ సీతమ్మగారు చూస్తున్నట్టు కనిపిస్తుంది ఫోటోలో ఆమె మొహం. అబ్బా పోనిద్దు, నేనైతేనేం వాళ్ళైతేనేం, అందరూ సుఖంగా ఉండటమే కదా నాకు కావలసింది, నువ్వేం బెంగపడకు అంటూ ఎప్పటిలా నవ్వుతూ అమ్మమ్మని ఊరుకోబెడుతున్నట్టుంది మరో ఫోటోలోని అందంగా నవ్వుతున్న మాలతి మొహం. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.